విషవృక్షం వింతకోతి అది ఒక మహారణ్యం అది కావేరీ నది పుణ్యనదులలో ప్రసిద్ధికెక్కినది ఎంతటి మహారణ్యమైన బాటసారులు అక్కడికి వస్తారు స్నానం చేస్తారు దైవారాధన చేసుకుని తిరిగి వెళ్తారు నట్టడివి మధ్య నుండి పారుతున్న ఆ నదిలో బాటసారులు మాత్రమే స్నానం చేస్తారు కానీ ఇతరత్రా ఏ నగరం నుండి కానీ ఏ పట్టణం నుంచి కానీ ఏ గ్రామం నుంచి కానీ మాత్రం ఎవరూ రారు విష్ణువర్ధనుడు ఎక్కిన గుర్రం వేగాన్ని పుంజుకుంటూ వెళ్తూనే నదీ తీరాన ఠక్కున ఆగింది అతను గుర్రం మీద నుండి దిగకుండానే పరిసరాలన్నీ పరికించి చూశాడు చల్లని గాలి అతని చెవులకు తాకి వెళ్తోంది దాపులనే కుందేలు పిల్లలు గంతులు వేస్తూ ఆడుకుంటున్నాయి అది చూసి విష్ణువర్ధనుడు చిన్నగా నవ్వాడు గుర్రాన్ని దిగి నదిలో దిగబోయాడు ఇంతలో వెనక ఏదో పెద్ద శబ్దం వినిపించింది అతను చటుక్కున ఆగి గిరుక్కున వెనక్కు తిరిగి చూశాడు కనుచూపు మేరలో ఏదీ కనపడలేదు కత్తిని నడుంకి వేలాడదీసుకొని అటు పరిగెత్తాడు ఇంతలో అక్కడే ఉన్న ఒక తోపు పక్కన నన్ను విడవండి నన్ను విడవండి అంటూ ఒక ఆడగొంతు వినపడింది విష్ణువర్ధనుడు పరుగులోని వేగాన్ని పెంచాడు అతని మార్గానికి అడ్డుగా మరకటం వచ్చి ఆగింది అంతేకాదు అటు వెళ్లవద్దని సైగ చేసింది ఏదో భయాన్ని అభినయించింది ఆందోళన వ్యక్తం చేసింది విష్ణువర్ధనుడు మర్కటం సైగలను పట్టించుకోలేదు కత్తిదూసి బెదిరించాడు కానీ మర్కటం భయపడకుండా గంతులు వేస్తూ అతని దారికి అడ్డు వస్తూనే ఉన్నది కోతి ప్రవర్తన చాలా వింతగా కనిపించింది కోతి వంక ప్రశ్నార్థకంగా చూశాడు మళ్లీ కోతి ఏదో అభినయపూర్వకంగా చెప్పబోయింది విష్ణువర్ధనుడు గడియసేపు ఆలోచించి నవ్వుకుంటూ కోతిని సమీపించి నువ్వేది చెబుతున్నావో అర్థమవటం లేదు కాని వెళ్ళవద్దని మాత్రం చెప్తున్నట్టు అర్థమైంది నా గురించి నువ్వేమీ భయపడవద్దు నాకు అపజయం ఎందులోనూ ఎక్కడా జరగదు దారికి అడ్డులే అని విష్ణువర్ధనుడు చెప్పాడు మరకటం అతని మాటల్ని పట్టించుకోలేదు మళ్లీ అడ్డు వచ్చింది అతను పట్టించుకోకుండా దాన్ని అడ్డు తప్పించుకొని అటు పరిగెత్తాడు ఇంకా చేసేది లేక మర్కటం వేగంగా చెట్టుపైకి ఎగిరింది కొమ్మల ఆధారంగా చెట్టు మీద నుంచి అవతల చెట్టు కొమ్మను పట్టి చిటికలో ఎటో వెళ్ళిపోయింది వేగంగా వెళ్లిన విష్ణువర్ధనుడు పొదచాటుకు వెళ్లి చూశాడు అక్కడ అతనికి ఎవరూ కనపడలేదు అంతలో వెనక నుండి ఆడగొంతు రక్షించమని అరిచింది అతను వెనక్కు తిరిగి వెళ్లబోయాడు అప్పటికప్పుడే పెద్ద సుడిగాలి రావడం ఆ గాలిలో అతను గిరగిరా తిరిగి అక్కడే ఉన్న పెద్ద ఊబిగుంటలో పడడం ఒకేసారి జరిగిపోయింది తప్పించుకోవాలని విష్ణువర్ధనుడు ప్రయత్నిస్తున్నాడు ఇంతలో పెద్ద వికటాటహాసం వినిపించింది ఊబిలో దిగబడిన విష్ణువర్ధనుడు నవ్వు వినబడినవైపు ఆశ్చర్యంగా చూసి నువ్వా అని అన్నాడు అవును నేనే ఇప్పుడైనా అర్థమైందా నీ మదం ఎలా అనచగలనో ఈ గోవర్ధనుడికి ఎవరి మదం ఎలా అణచాలో బాగా తెలుసు అని గోవర్ధనన్నాడు ఛీ నీచుడా నీలో చావ ఉంటే కత్తికి కత్తి కలిపి పోరాడరా విజయం సాధిస్తే సింహాసనాన్ని అలంకరించు ఆడదానిలా చాటు నుండి ఊబిలో పడేసి ప్రగల్భాలు కొట్టుకోవడం కాదు నీ వంటి చచ్చు వెదవ నాతో పాటు రక్తాన్ని పంచుకు పుట్టినందుకు ఛీ నేను ఎంతగానో సిగ్గుపడుతున్నాను అని విష్ణువర్ధనుడన్నాడు అతను మాటలకు గోవర్ధనుడు విరగబడినవ్వాడు సిగ్గుపడేటందు కాదు మహారాజా నిన్ను ఊబిలో దించింది అక్కడే ఎముకల గూడుగా మారుతావనిరా ఆశయం సిద్ధించాలంటే ముందు శత్రుశేషం మిగల్చరాదు అందుకే నాందిగా నిన్ను ఊబిలో పడేసి తొక్కాను నిన్న దేవుడు కూడా రక్షించలేడు ఈ ఊబి నా పగను తీర్చుకునే రహస్య స్థానం నన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఎంతోమంది ఈ ఊబిలో అడుగున ఎముకలై మిగిలిపోయారు వారసత్వపు హక్కు పెద్దవాడికి పట్టాభిషేకం ఆ హక్కును ఈ గోవర్ధన్ కాలం నుండి తారుమారైంది ఇక ఉదయని నగర సింహాసనం నాది వంశపార పరంగా నేను అనుభవించేది ఇక నన్ను ఎవరూ అడ్డగించలేరు అని గోవర్ధనుడు పెద్దగా నవ్వాడు ఒరై నన్నిక్కడ మాత్రాన నీ కోరిక తీరిందని మిడిసిపడకు యువరాజు విజయవర్ధనుడికి ఈ సంగతి తెలిస్తే నిన్ను అక్కడే పూడ్చిపెడతాడు అని విష్ణువర్ధనుడు అంటూనే ఊబిలో మునిగిపోకుండా తనన్ను తాను కాపాడుకుంటున్నాడు గోవర్ధనుడు తిరిగి నవ్వుతూ సైన్యం నా చేతిలోనే ఉంది ఇప్పటికే నీ కుమారుడు విజయవర్ధనుడు నీ భార్య అంబికాదేవిలు చెరసాలలో ప్రవేశించుంటారు వాళ్లను పరామర్శించడానికి నేను వెళ్తున్నాను తిరిగి ఇక్కడికి వచ్చేసరికి పాపం నీ తనువు ముగుస్తుంది అని గోవర్ధనుడు వికటంగా నవ్వాడు ఆ వెంటనే గిర్రున వెనక్కు తిరిగి వేగంగా నడిచి అవతలగా పొదమాటున ఉన్న గుర్రం మీదకి ఎగిరివాలాడు గుర్రం వేగాన్ని పుంజుకొని పరిగెత్తింది విష్ణువర్ధనుడు క్రమేపి ఊబిలోకి దిగబడిపోతున్నాడు అంతలో చెట్టుపై నుండి ఏదో ఊడ ఊబి మీద పడింది అతను దాన్ని గట్టిగా పట్టుకున్నాడు చెట్టుకొమ్మ మీద నుండి కోతి ఆ స్థలంలో విసురుగా దూకింది ఊడను ఆధారంగా తీసుకొని పైకి రమ్మని సైగ చేసింది విష్ణువర్ధనుడి కళ్ళు అంత బాధలోనూ ఆనందంగా మెరిశాయి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు చేతికి అందిన ఊడను గట్టిగా పట్టుకొని పైకి ఎగబాకుతున్నాడు మర్కటం ఏదో భయంతో ఉండుండి ఒకసారి దిక్కులు చూస్తూ చప్పట్లు చర్చింది విష్ణువర్ధనుడు గట్టుమీదకి వచ్చాడు అతను ఆనందంతో మర్కటంను దగ్గరకు తీసుకొని తలనిమిరాడు నీ మేలు జన్మ జన్మలకి మరవను అని ఆనందంతో అన్నాడు వెంటనే విష్ణువర్ధనుడు పళ్ళు కొరికి ఆ నీచుడు ఎక్కడున్నా వాడి మదమనుస్తాను అని నుంచి వెళ్ళిపోబోయాడు మరకటం వద్దు అని అభినయించినా అతను పట్టించుకోలేదు ఒళ్ళు తెలియని ఆవేశంతో గుర్రం దగ్గరకు పరిగెత్తి గుర్రం మీదకు దూకాడు గుర్రం అప్పటికప్పుడే వేగాన్ని పుంజుకొని పరిగెత్తింది మరకటం తను అంతకన్నా చేసేది లేనట్టు ముందు కాళ్ళు నెత్తిన పెట్టుకొని జాలిగా అటు చూసింది విష్ణువర్ధనుడు ఎక్కిన గుర్రం వాయువేగాన్ని పోటీ చేస్తూ పరిగెత్తుతోంది అతని చూపంతా గోవర్ధనుడి మదం అనచాలనే ఉన్నది అలా గుర్రం చాలా దూరం పరిగెత్తేసరికి కాళ్ళు భూమి మీద నిలవలేని పరిస్థితుల్లో తప్పటడుగులు వేస్తూ గుర్రం కాళ్ళు పట్టివ్వక పడిపోయింది విష్ణువర్ధనుడు కంగారు పడ్డాడు గుర్రాన్ని తిరిగి లేపటానికి ప్రయత్నించాడు కానీ ప్రయత్నం ఫలించలేదు అతని దృష్టి అక్కడే ఉన్న నీటి గుంట మీద పడింది నీళ్లు తెచ్చి గుర్రం మొహాన చల్లాలన్న ఆలోచన కలిగి నాలుగడుగులు వేశాడు గుంట ఒడ్డున ఉన్న చెట్టు కుడి కుడిచేత్తో పట్టుకొని గుంటలో దిగబోయాడు అప్పటికప్పుడే ఆ చెట్టు విష్ణువర్ధనుడితో సహా అంతర్ధానమైంది కింద పడిన గుర్రం చివ్వాలన లేచి వేగాన్ని పుంజుకొని పరిగెత్తింది ఇదిలా ఉండగా విష్ణువర్ధనుడు ఉదయనీ రాజ్యానికి మహారాజు అతనితో రక్తాన్ని పంచుకు పుట్టినవాడు గోవర్ధనుడు ఇద్దరు జయవర్ధన్ మల్లికాంబలకు పుట్టిన కవల పిల్లలు పోలికలు వేరువేరైనా ఇద్దరి జన్మ సమయం మధ్య పది నిమిషాల వ్యత్యాసమున్నది ముందు జన్మించినవాడు విష్ణువర్ధనుడు తదుపరి పది నిమిషాల తర్వాత గోవర్ధన్ జన్మించాడు అప్పటి ఉదయని చక్రవర్తి జయవర్ధన్ పట్టపురాణి మల్లికాంబలు వాళ్ళిద్దరినీ ఎంతో క్రమశిక్షణగా పెంచారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యారు ఎంత క్రమశిక్షణతో పెరిగినా విష్ణువర్ధన్ గోవర్ధన్ల మధ్య తత్వభేదం ఎంతో ఉంది సద్గుణ సంపన్నుడుగా రూపొందాడు విష్ణువర్ధన్ గోవర్ధన్ అందుకు పూర్తి వ్యతిరేకంగా రూపొందాడు అయినా గాని ఆ తనయులిద్దరినీ తమ కళ్ళుగా చూసుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు గోవర్ధన్ని ఏ విధంగానైనా మార్చి మంచి నడతను అబ్బించాలని మహారాజు జయవర్ధన్ విశ్వ ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు విష్ణువర్ధన్ గురించి ప్రజలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో గోవర్ధన్ గురించి అంతకంటే చెడుగా విమర్శించుకుంటున్నారు క్రమేపీ ఆశయం ఈడేరకపోవడంతో జయవర్ధన్లో దిగులు ఏర్పడింది గోవర్ధన్ ప్రవర్తనలో మార్పు రాదని నిరుత్సాహపడ్డాడు ప్రవర్తన మార్చుకోమని తండ్రే కాదు సోదరుడు విష్ణువర్ధన్ కూడా ఎంతగానో చెప్పి విఫలుడైనాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా తనయులిద్దరూ పెద్దవారైనారు వంశపారపర్యంగా వస్తున్న ఆచారం ప్రకారం ఇద్దరిలో జ్యేష్ఠుడిగా జన్మించిన విష్ణువర్ధనుడు సమర్థుడని అతడికి పట్టాభిషేకం జరిపించాలని మహారాజు నిర్ణయించాడు పట్టాభిషేక మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంలో అదను చూసుకొని గోవర్ధన్ తండ్రి జయవర్ధనుణ్ణి కలుసుకున్నాడు నాన్నగారు ఉదయనీ నగర సింహాసనం అలంకరించి పాలించాలన్న కోరిక నాకున్నది అని అన్నాడు అలా జరగటానికి వంశప్రతిష్ట చట్టం అంగీకరించవు సాంప్రదాయ ప్రకారం జ్యేష్ఠుడే సింహాసనం అలంకరించడానికి అర్హుడు నీ ఆలోచన విరమించుకో అని తండ్రి అన్నాడు గోవర్ధన్ తండ్రి చెప్పినదానికి పేలవంగా నవ్వాడు సోదరుడు నాకన్నా ఏమంత పెద్ద వయస్కుడు అని గోవర్ధనుడన్నాడు నిమిషం పెద్దవాడైనా కిందే లెక్క అని తండ్రి అన్నాడు మీ మాట నిజమే కావచ్చు ఇద్దరం కవలపిల్లలం వాడికి ఉన్న కోరికే నాకు ఉన్నది ఆశయాలు ఫలింపచేసుకోవాలన్న తాపత్రయం ఎవరికైనా ఉంటుంది సింహాసనం అలంకరించే అవకాశం నాకు లేనప్పుడు అర్ధరాజ్యం అన్నేకిచ్చేసి తక్కిన అర్ధరాజ్యానికి నన్ను పట్టాభిషిక్తుణ్ణి చేయండి అని గోవర్ధన్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు జయవర్ధన్ ఆవేశంతో ఊగిపోయాడు వస్తున్న కోపాన్ని అణుచుకున్నాడు గోవర్ధన్ తరతరాలుగా వస్తున్న సింహాసనాన్ని రెండు ముక్కలు చేసే అవకాశం లేదు అది సాంప్రదాయ విరుద్ధం నీకిష్టమైతే విష్ణువర్ధనుడికి ప్రత్యేక అంగరక్షకుడివై మెలుగు అని సమాధానమిచ్చాడు నాన్నగారు ఇది చట్టవిరుద్ధం కాదా నేను అన్నయ్యకు అంగరక్షకుణ్ణ నా కుమారులు అన్న కుమారులకు అంగరక్షకులు వారి కుమారులకు అంగరక్షకులు ఇదేగా మీరనే వంశాచారము చట్టము అదే నిజమైతే అదే మీరు కోరుకునేదైతే అదే వంశాచారము అయితే చట్టాన్ని సవరించైనా సరే నాకు ఉదయని సింహాసనాన్ని కట్టబెట్టండి లేదా అర్ధరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేయండి అని గోవర్ధనుడు ఆవేశంతో అన్నాడు అది అసంభవం అని జయవర్ధనుడు కోపంతో అన్నాడు నాన్నగారు తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి ఇంకా పట్టాభిషేకం ముహూర్తానికి మూడు దినముల వ్యవధి ఉన్నది మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి అని గోవర్ధనుడు చెప్పాడు నా నిర్ణయమే నిర్ణయం అని జయవర్ధనుడు సమాధానమిచ్చాడు గోవర్ధనుడు తిరిగి వెళ్ళిపోబోయాడు వెంటనే తండ్రి జయవర్ధనుడు ఆగు వంశాచారం చట్టం ఆ రెండూ అటుంచినా గుణం లోపించిన నువ్వు పాలించడానికి అని నీ తండ్రిగా నా అభిప్రాయమని కూడా నువ్వు మరవవద్దు అని జయవర్ధనుడన్నాడు నాన్నగారు ప్రవర్తనకి పట్టాభిషేకానికి సంబంధం లేదు ప్రయోజకుణ్ణైతే సింహాసనాన్ని నిలుపుకుంటాను అసమర్థుణ్ణైతే శత్రురాజుల పరం చేస్తాను తదుపరి కథ అది ఎవరు ఏ విధంగా ఎలా మారుతారో ఎవరు చెప్పగలం ఆలోచన జరిపి మీ అభిప్రాయం వెల్లడి చేయండి అంటూ గోవర్ధనుడు అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోయాడు కీలకమైన ఆ సమస్యను పరిష్కరించే నిమిత్తం పట్టాభిషేక సుముహూర్తం నిలిపివేయబడింది ద్వితీయ కుమారుడు గోవర్ధనుడు తెచ్చిన సమస్య పరిష్కరించే నిమిత్తం రాజు ప్రతినిధులను మంత్రి సామంతులను పిలిపించి రాజసభ జరిపించాడు జ్యేష్ఠుడికి పట్టాభిషేకం చేయాలని అందరూ నిర్ణయించారు అందులో కొందరు గోవర్ధనుడు తెచ్చిన సమస్య కూడా తీసివేయవలసింది కాదని అన్నారు అందు కారణం జన్మసమయం ఇరువురి మధ్యన కొన్ని నిమిషాలు మాత్రమే ఉండటం వలన తీవ్రమైన ఆలోచన సాగించిన అనంతరం ఒకే ఒక నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది సోదరులు ఇరువురి మధ్యన అవసరమైన పరీక్షలు జరిపి ఎవరు నెగ్గితే వారికే ఉదయని సింహాసనం కట్టబెట్టాలనే ఏకైక నిర్ణయమైంది ఈ విషయం ఆ ఇద్దరు సోదరులతో చెప్పినప్పుడు ఇద్దరూ అంగీకరించారు ఆ సందర్భంగా నిర్ణీత సమయాన సోదరుల మధ్య పోటీ ఏర్పాటు చేసి ఇతర నగర ప్రభువుల్ని న్యాయ నిర్ణేతలుగా ఏర్పాటు చేయబడింది న్యాయ నిర్ణేతలే కాక సభాస్థలిలో మహారాజు జయవర్ధనుడు తదితర అధికార ప్రతినిధులు ఆసనాల్ని అలంకరించి ఉన్నారు పోటీ ప్రారంభమైంది అస్త్ర విద్యలలోనూ పోటీకి ఏర్పాటు చేసిన అన్ని పరీక్షలయందు విష్ణువర్ధనుడిదే పైచేయి కావటం వలన న్యాయ నిర్ణేతలు విష్ణువర్ధన్కి పట్టం కట్టాలని తమ అభిప్రాయం వెల్లడించారు గోవర్ధన్కి న్యాయ నిర్ణేతల అభిప్రాయం ఎంత మాత్రమూ నచ్చలేదు అయినా తటస్థంగా ఊరుకున్నాడు తన ఓటమిని అంగీకరించాడు పెద్దలు ఏర్పాటు చేసిన శుభ సమయంలో విష్ణువర్ధన్కి ఉదయని ప్రభువుగా మకుటాభిషేకం జరిపారు ఆ సమయంలోనే ప్రభువుల అంగరక్షకులుగా ఉండేందుకు గోవర్ధన్ని ఆహ్వానించగా ఆయన నిరాకరించారు అంతేకాక మకుటాభిషేక సమయాన గోవర్ధన్ రాజసభలో ప్రవేశించను లేదు తనలో తాను పట్టుదల ఏదో ఉన్నట్టు ఉండిపోయాడు కొంతకాలానికి విష్ణువర్ధన్కి అంబికాదేవికి అతి వైభవంగా వివాహం జరిగింది అంబికాదేవి కాదంబరీ నగర యువరాణి ఆ నగర మహారాజు రాజవర్ధనుడు రాజవర్ధనుడు ఉదయనీ నగర మహారాజు జయవర్ధనుడికి బావమర్ది అంబికాదేవి పుట్టినప్పుడే విష్ణువర్ధన్కిచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు కానీ గోవర్ధన్ చిన్న వయసులో ఉండగా అతనిలో మార్పు కలగడానికి కొంతకాలం మేనమామల కనుసన్నల్లో పెరిగే ఏర్పాటు చేయడం జరిగింది ఆ కారణంగా గోవర్ధన్ కొన్ని ఏళ్ల తరబడి కాదంబరీ నగర మహారాజు రాజవర్ధన్ కోటలో గడిపాడు గోవర్ధన్ నడతను మార్చాలని రాజవర్ధనుడు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది అతనిలో నలుసంతైనా మార్పు రాలేదు మార్పు సంగతి ఎలా ఉన్నా గోవర్ధన్ దృష్టి రాకుమారి అంబికాదేవి మీద పడింది ఆమెను భార్యను చేసుకోవాలని తీర్మానించుకున్నాడు అందుకోసం అనేక విధాల ప్రయత్నాలు చేసి ఆఖరికి విఫలుడయ్యాడు ఆ సమయంలో అంబికాదేవి తమ పెద్దల ఆశయాలకు విరుద్ధంగా ఉండనని ప్రత్యేకించి చెప్పింది గోవర్ధన్కి పెద్దల ఆశయం తెలుసు ఆమెను తన సమవయస్కుడైన విష్ణువర్ధన్కే ఇచ్చి పెళ్లి చేస్తారని గోవర్ధనుడికి తెలిసి అతను సహించలేకపోయాడు ఇదిలా ఉండగా పెద్దల నిర్ణయం ప్రకారం విష్ణువర్ధన్ అంబికా దేవిలకు అతి వైభవంగా వివాహం జరిగింది తన ఆలోచనకు విరుద్ధంగా జరిగిందన్న అక్కసు గోవర్ధన్కు ఎక్కువైపోయింది అలా మేనమామ నగరం నుంచి తమ నగరానికి వెళ్ళిపోయాడు ఉదయనీ నగరం చేరిన గోవర్ధన్ ప్రవర్తనలో మార్పు ఎంతమాత్రం లేదు అన్న విష్ణువర్ధన్కి సింహాసనం అప్పగించిన క్షణం కూడా స్వైర విహారం చేస్తున్నాడు ఇలా కొంతకాలం గడిచింది ఉదయనీ మహారాజు జయవర్ధనుడు మల్లికాంబలు స్వర్గస్థులయ్యారు పరిపాలనలో విష్ణువర్ధన్ ప్రకాశిస్తున్నాడు ప్రజాప్రభువుగా మన్ననలు అందుకుంటున్నాడు కాని తన సోదరుడు గోవర్ధన్ ప్రవర్తన పట్ల ఎప్పటికప్పుడు నిరుత్సాహపడుతున్నాడు నగరంలో అతని చేత చేయబడిన దురాగతాల గురించి ప్రజల ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి విష్ణువర్ధన్ తన సోదరుడికి ఎంతగానో చెప్పిచూశాడు దిన దినానికి అతని అవకతవక పనులు మితిమీరిపోయాయి ఇదిలా ఉండగా ఒకనాడు అనగా కార్తీక పున్నమి రోజు గోవర్ధన్ ఎప్పటిలాగే తన అనుచరుడైన జయరాజ్తో కలిసి వనవిహారానికి వెళ్తున్న సమయంలో అతని దృష్టి నగర శివాలయ ప్రధాన ద్వారం మీద పడింది అక్కడ అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది గోవర్ధన్ జయరాజులు గుర్రాల్ని ఆపేశారు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు మిత్రమా ఆ పడుచు అరుణాదేవి రాజగురువు మురహరినాథ్ గారి ఏకైక పుత్రిక అని జయరాజన్నాడు ఆమెను చూడటం అదే ప్రథమం కావడంతో గోవర్ధన్ ఆశ్చర్యపోయాడు కళ్ళార్పకుండా అటే చూస్తూ మిత్రమా రాజగురువుకి అంతటి చక్కదనాల చుక్క కుమార్తె ఉన్నదని ఒక్కసారైనా చెప్పావు కాదేం అని జయవర్ధన్ అడిగాడు జయరాజ్ పేలవంగా నవ్వాడు ఇప్పుడు చెప్పానుగా అని అన్నాడు అరుణ అది రాజగురువు కూతురుగాని మరెవరైనా కాని అది నాకు కావాలి అని జయవర్ధన్ అన్నాడు ఆలయం నుండి వెళ్తున్న అరుణాదేవిని చూస్తూనే గోవర్ధన్తో జయరాజన్నాడు ఆమె కొరకు పెద్దగా శ్రమపడవలసిన పని లేదు దానికొక మార్గమున్నది రాజగురువుకి వివాహం కాలేదని బ్రహ్మచారి అని విన్నాను అని గోవర్ధనన్నాడు అవును అది అందరికీ తెలిసిన విషయమే అని జయరాజన్నాడు మరి అరుణ కుమార్తె ఎలాగవుతుంది అని గోవర్ధనుడన్నాడు గోవర్ధన్ అడిగిన ప్రశ్నకు జయరాజ్ నవ్వుతూ వివాహితుడైతేనే కుమార్తె అవ్వాలా అది పెద్ద కథ రండి చెబుతాను అని అన్నాడు ఇద్దరూ గుర్రాల్ని బయలుదేరదీశారు గుర్రాలు నగరం విడిచి చాలా దూరం వెళ్లాయి జయరాజ్ గుర్రాన్ని ఆపేసి అన్ని దిక్కులకు చూశాడు అది నగరానికి కొద్ది దూరంలో ఉన్న పల్లె అక్కడ ఎక్కువ గృహాలు లేవు పాతిక ముప్పై ఇళ్లలో రెండు మూడు మిద్దలు మాత్రమే ఉన్నాయి ఎందుకు ఈ పల్లె దగ్గరాపావు అని గోవర్ధన్ అడిగాడు అసలు కథ చెప్పటానికి గుర్రం దిగి ఆ బండ మీద కూర్చోండి చెప్తాను అని జయరాజన్నాడు ఇద్దరూ గుర్రం దిగి బండ మీద కూర్చున్నారు మిత్రమా వరుసగా మూడు మిద్దలున్నాయి చూడండి అని జయరాజ్ చూపించి అన్నాడు గోవర్ధన్ అటు చూస్తూనే తలాడించాడు ఆ మిద్దల్లో ఎవరైనా మరో సుందరి ఉందా అని గోవర్ధన్ అడిగాడు లేదు మీరు మెచ్చిన అరుణాదేవికి ఆ మిద్దెల్లో ఒక మిద్దెకు సంబంధమున్నది మిద్దలో అరుణాదేవి తాత తల్లి ఉంటున్నారు అని జేరాజ్ అనగానే గోవర్ధన్ ఆశ్చర్యంతో అటు చూశాడు ముసలివాడి పేరు కోటయ్య అతని కుమార్తె కోటేశ్వరి ఆమె నిజం చెప్పాలంటే వయసులో ఉండగా అరుణకన్నా అందగత్తే అని ప్రతీతి ఆ వృద్ధుడి సొంత గృహమది కోటేశ్వరి తండ్రికి వాదోడుగా ఉంటూ ఉండేదట అడవిలో తేనెపట్టులు పెంచి ఆ తేనెను పాత్రలలో నింపి కోటేశ్వరీదేవి నగర వీధిలో విక్రయించి తండ్రి కూతురు జీవిస్తూ ఉండేవారు వయసులో ఉన్న పడుచు ఆమె తేనె పాత్రలు విక్రయం సాగిస్తున్న సమయంలో బ్రహ్మచారి అనబడే మురహరిన దృష్టిన పడింది ఆమె వద్ద అవసరం ఉన్నా లేకపోయినా తేనె పాత్రలను కొంటూ ఖరీదుకు మించిన నగదును ఇస్తూ పరిచయాన్ని పెంచుకున్నారట వాళ్ల మధ్య ఏర్పడిన పరిచయం ఆసరాగా తీసుకొని వాళ్ల నివాసానికి వెళ్లాడట వృద్ధుడు కోటయ్యను నమ్మించి కోటేశ్వరిని వివాహమాడటానికి అంగీకరించాడు ఆమె వయస్సు రాజగురువు వయస్సుకు కళ్లెం వేసింది కాని ఆమె దృష్టిలో అతను ఒక రాజోద్యోగిగా తెలుసు కాని రాజగురువు అని మాత్రం తెలియదు ఎలాగైతేనేం దేవి తన తండ్రిని ఒప్పించింది కానీ తేనె పట్టుకొని వీధుల వెంట తిరిగే పడుచుని వివాహమాడేటందుకు రాజగురువు మనస్సు వెనక్కులాగింది అంతస్తు అడ్డం వచ్చింది అయినా ఆమెను మరువలేక పల్లెలోని పెద్దల సమక్షంలో గాంధర్వ వివాహం చేసుకున్నాడు అప్పటి మహారాజువారు జయవర్ధనుల వారు ఆయన పాలనలోనే మురహరినాథ్ గురువుగా ప్రమాణ స్వీకారం చేశాడు వివాహానంతరం కోటేశ్వరినైతే ఉదయనీ నగరానికి తీసుకుపోలేదు పల్లెలోనే ఉంచాడు తన వ్యాపారానికి స్వస్తి చెప్పించాడు వాళ్ల కుటుంబ పోషణకు అవసరమైన మొత్తాన్ని ఇస్తూ ఆమె అక్కడే ఉండేలా చేశాడు అలా కోటయ్య గాని గాని నివాసం దాటి వీధిలో అడుగుపెట్టకుండా జరిగిపోతున్నది కుటుంబ రహస్యం ఉదయనీ నగర వాసులకు తెలియదు కానీ పల్లెలోని వారందరికీ తెలుసు అలా కొంతకాలానికి అరుణ కోటేశ్వరి కడుపున పడింది ఆ కుటుంబానికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటున్నాడు మురహరినాథ్ అరుణాదేవికి పదేళ్లు నిండేసరికి కోటేశ్వరి పక్షవాతానికి గురి అయింది అప్పటినుండే ఆమె మంచానపడి మగ్గుతోంది వయస్సు మళ్లిన వృద్ధుడు కదిలే స్థితి లేకుండా మూలపడ్డాడు ఆ సమయంలో తన రక్తాన్ని పంచుకు పుట్టిన అరుణను రాజగురువు తన బ్రహ్మచారి అవటం వలన అభిమాన పుత్రికగా చూసి తన ఆజ్ఞాపాలనల్లోనే పెంచుతున్నాడు ఆమె తన బంధువుల తాలూకు చిన్నదని చాటించాడు అందుచేత ఇప్పటికీ అందరూ ఆమె రాజగురువు దత్తత కుమార్తె అని చెప్పుకుంటున్నారు కొంతకాలానికి కోటయ్య మరణించాడు కోటేశ్వరి ఏకాకి అయింది ఆమెకు తను ఏకాకి అయినా బాధలేదు అందుకారణం తన కుమార్తె అయిన అరుణ సంతోషాలతో గడుపుతున్నదన్న ఆనందం కోటేశ్వరి పోషణ మాత్రం రాజగురువు మురహరినాథ్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటున్నాడు అసలు రహస్యం తెలిసిన అరుణ నిత్యం సంధ్యా సమయాల్లో తన ఇష్టసఖిని వెంట పెట్టుకొని అక్కడికి వచ్చి తల్లిని పలకరించి వెళ్తుంటుంది అని జయరా చెప్పాడు ఏంటి రాజగురువు మురహరినాథ్ వెనక ఇంత కథ ఉందా అని గోవర్ధన్ తెల్లబోయాడు మిత్రమా మీకు అరుణ మీద మనస్సుంటే మీరామెను సులభంగా వసపరుచుకోవచ్చు విధానం గురించి మీకు నేను వేరేగా చెప్పవలసిన అవసరం లేదు కదా అని జయరాజ్ నవ్వుతూ అన్నాడు గోవర్ధన్ కొద్ది క్షణాలు ఆలోచించి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు జయరాజ్ నువ్వు చెప్పిన ఒక యథార్థ గాథలో ఒక అందాల చిన్నదానిని పొందబోతున్నాను నేను అంటూ గోవర్ధన్ జయరాజ్ భుజాన చెయ్యి వేసి చిన్నగా నవ్వాడు అయితే ఎందుకు మిత్రమా జరుపవలసిన విధానం విసిదీకరిస్తాను పదండి అంటూ జయరాజ్ గుర్రం మీదకు ఎక్కాడు ఆ వెంటనే గోవర్ధన్ కూడా గుర్రం మీదకి ఎక్కాడు రెండు గుర్రాలు వేగాన్ని పుంజుకొని పరిగెత్తాయి అది సరి అయిన సంధ్యాసమయం అరుణాదేవి ఆమె చలికెత్తె చెంపా వచ్చిన గుర్రాలు మిద్దె ముందు ఆగాయి ఇద్దరూ గుర్రాలు దిగి మిద్దెలో ప్రవేశించారు ఆమె రాక కోసం నిరీక్షిస్తున్న గోవర్ధన్ మరో ముగ్గురు వ్యక్తులు అరుణాదేవి చలికెత్తలు లోపల ప్రవేశించిన వెంటనే లోపల తలుపులు ఎక్కడివక్కడ మూసేశారు వాళ్లు గుర్తుపట్టని స్థితిలో ముసుగులు వేసుకొని ఉన్నారు అరుణాదేవి పెద్ద పెట్టున అరిచింది అరుపు పూర్తి కాకుండా కొందరు మనుషులు చెలికత్తను ఎటూ కదలలేని స్థితిలో అక్కడే ఉన్న స్తంభానికి బంధించారు మంచంలో మగ్గుతున్న కోటేశ్వరిని బంధించబోగా ఆమె పెనుగులాడింది ఆ సందర్భంలో ఒక ముసుగువీరుడు ఆమెను గుండెల మీద బలంగా మోకాలితో నొక్కిపెట్టాడు అంతే ఆ మరుఘడియలో కోటేశ్వరి మరణించింది అరుణ ఎంత ప్రాధేయపడినా వినిపించుకోలేదు గోవర్ధన్ తలమీద ముసుగు తొలగించి తన యథారూపాన్ని బయటపడేశాడు ఆమె ఎంతో పెనుగులాడింది ఆమెను గట్టిగా పట్టుకొని కింద పడేశాడు అరుణ స్పృహ కోల్పోయింది తిరిగి అరుణకు స్పృహ వచ్చేసరికి తెల్లవారింది తనన్ను చూసుకొని తానే అసహ్యపడింది వంటి మీద దుస్తుల్ని సవరించుకుంటూ చివాలన లేచి కూర్చున్నది ఆమె కళ్ళు దిక్కులు చూశాయి ఆ ప్రదేశంలో ఎక్కడా ఎవరూ లేరు నిటారుగా లేచి నిలబడి తన దుస్తుల్ని సరిచేసుకున్నది మంచాన పడి ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళింది తల్లి వంటి మీద చెయ్యి వేసి అమ్మా అమ్మా అని అన్నది పొంగి పొర్లే దుఃఖంతో పెద్ద పెట్టున ఏడ్చింది తన పరిస్థితి అంతవరకు తీసుకువచ్చింది గోవర్ధన్ అని తెలుసు కఠినంగా కళ్ళు చిట్లించి చూస్తూ ఆలోచించింది అప్పటికప్పుడే ఆమె ముహం కందగడ్డలా ఎర్రబడిపోయింది ఇంక ఆలోచనకు వ్యవధి ఇవ్వలేదు తల్లి శవాన్ని చేతుల మీదకు తీసుకున్నది వేగంగా బయటికి నడిచింది గుర్రం మీద తల్లి శరీరాన్ని పడుకోబెట్టి తాను గుర్రమెక్కింది గుర్రాన్ని వేగంగా పరిగెత్తించింది గూడెంలోని ఒకరిద్దరూ కొన్ని ప్రశ్నలు వేసినా ఆమె సమాధానమివ్వలేదు గుర్రం క్షణాల మీద పల్లెను దాటి వెళ్ళిపోయింది అలా గుర్రం నగర వీధిలో ప్రవేశించగానే ప్రజలు కళ్ళప్పగించి వింతగా చూస్తున్నారు అరుణను గురించి వింత వింతగా సంగతులు చెప్పుకున్నారు అరుణ వాళ్లను గురించి ఏమాత్రం పట్టించుకోలేదు గుర్రాన్ని కోటగుమ్మం గుండా లోపలికి పరిగెత్తించి అంతఃపుర భవనాల ముందు నుండి పోనిచ్చి రాజసభ ముందు ఆపింది అప్పటికే రాజసభ అధికారులతో నిండిపోయి ఉన్నది గుర్రం మీద నుండి విసురుగా దూకింది తల్లి శవాన్ని చేతుల మీదకు తీసుకుంది కళ్ళార్పకుండా కఠినంగా చూస్తూ రాజసభలో ప్రవేశించి ప్రభువులకు ఎదురుగా నిలబడింది రాజసభలో అందరి కళ్ళు ఆమె మీదనే నిలిచాయి సింహాసనాన్ని అలంకరించిన విష్ణువర్ధనుడు ఏమిటిది అని అడిగి అక్కడే పక్కగా పీఠాన్ని అలంకరించి ఉన్న రాజగురువు మురహరినాథ్ని చూశాడు రాజగురువు మురహరినాథ్ అప్పటికే కుమార్తె అరుణ స్థితిని కళ్ళార్పకుండా చూస్తూ కదలికలేని స్తంభంలాగా నిలబడిపోయాడు అరుణ రాజగురువు పెంచుతున్న పడుచు అని నగరంలోని అందరికీ తెలుసు ఏమిటిది ఎవరిదా శవం అని విష్ణువర్ధన్ మహారాజా అడిగాడు అరుణ పేలవంగా నవ్వి ఒక కామాంధకారుని దుర్నడతకు బలి అయిన నా తల్లి శవమిది అని అరుణ అన్నది ఎవరా కామాంధకారుడు అని విష్ణువర్ధనుడు కఠినంగా ప్రశ్నించాడు మీ సోదరుడు గోవర్ధన్ గారు అంటూ అరుణ వెంటనే సమాధానమిచ్చింది తక్షణం విష్ణువర్ధనుడు కళుక్కుమన్నాడు అంతలోనే తేరుకొని ఏమైంది అసలు జరిగిందేమిటో చెప్పు అని అడిగాడు అరుణ జరిగిందంతా వివరించింది రాజగురువు నిలువున నీళ్లు కారిపోయాడు అంతలోనే ఆవేశం ప్రబలమైంది విన్నారుగా మహారాజా మీ సోదరుడు గోవర్ధన్ చేస్తున్న దురంతాలు ఆయన పనులు దినదినానికి మితిమీరిపోతున్నాయి ఎందరు ఎన్ని విధాల మనవి చేసినా తమరు మీ సోదరుని విషయంలో మాత్రం శ్రద్ధ వహించడం లేదు ఈ రోజున నా కుమార్తె బ్రతుకు కాలరాశాడు రేపు మరొకరిది ఆ మర్నాడు మరొకరి బ్రతుకు ఆయన దురంతాలు ఇలా దినదినాభివృద్ధి చెందవలసిందేనా విమోచన మార్గమేమైనా ఉన్నదా చెప్పండి మహారాజా అని రాజగురువు మురహరినాథన్నాడు మహారాజు విష్ణువర్ధనుడు ఆలోచిస్తూ పెదాలు బిగించి ఊపిరి పీల్చి విడిచాడు రాజగురుగారు దేనికైనా అయిన సాక్ష్యాధారాలు దొరకాలి కదా ఆమె తల్లిని గోవర్ధన్ చంపిన ఉదంతం యదార్ధమని సాక్ష్యం ఉంటే రక్త సంబంధాన్ని కాదని గోవర్ధన్ని శిక్షిస్తాను అని విష్ణువర్ధనుడన్నాడు రాజగురువు నవ్వుతూ మహారాజా ప్రతీదానికి సాక్షాధారాలు ఎక్కడ్నుంచి వస్తాయి అని అడిగాడు పోని మీ సోదరుని వలన నా కుమార్తె బ్రతుకు నాశనమైందన్న సంగతైనా ఒప్పుకుంటారా అని రాజగురు ప్రశ్నించాడు దానికీ సాక్ష్యం ఉండాలి కదా అని విష్ణువర్ధన్ అన్నాడు అరుణ ఆవేశపరురాలై మహారాజా అటువంటి నీచ దురంతాలు సాగించే ఘనులకు ఆ ఘనుల దగ్గర పనిచేసే తొత్తులకు తప్ప వేరొకరికి తెలుస్తాయా వాళ్ల దురాగతాలు నా దుర్గతికి కారణమైన మీ గోవర్ధన్ నన్ను నిర్దాక్షణ్యంగా చేరిచే సమయంలో అతని వెంట ఉండే తొత్తులు ఉన్నారు ఆ తొత్తులు ఇప్పుడు సాక్ష్యం ఇవ్వమంటే ఇస్తారా ఇవ్వరు మీ గోవర్ధన్ వలన నా బ్రతుకు నాశనమైంది నాకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఎవరు కావాలి అమూల్యమైన శీలాన్ని కాలరాచిన ఘనుణ్ణి వదిలేసి వేరొకరి మీద ఏ ఆడది అభాండం వేయదు నన్ను నమ్మండి నా తండ్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని అరుణ తన తల్లి శవాన్ని అక్కడే కిందపెట్టి ఆవేశపరురాలై అన్నది మహారాజు విష్ణువర్ధన్ ఏమీ చెప్పలేకపోయాడు అంతలోనే తేరుకొని ఎదురుగా నిలబడి ఉన్న భటుల్ని చూస్తూ తక్షణం గోవర్ధన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు రాజభటులు వెళ్ళి గోవర్ధన్ని వెంట పెట్టుకువచ్చారు గోవర్ధన్ సభలో ప్రవేశించి ఎదురుగా ఉన్న అరుణాదేవిని రాజగురువు మురహరినాథ్ని మార్చి మార్చి చూశాడు ఆ వెంటనే మహారాజు విష్ణువర్ధన్తో పిలిపించారట అని అన్నాడు అరుణాదేవి బ్రతుకు నువ్వు కాలరాచావట అని విష్ణువర్ధన్ సూటిగా అడిగాడు అది నా స్వవిషయం అని గోవర్ధన్ అరుణాదేవిని చూస్తూ అన్నాడు ఆమె తల్లిని హత్య హత్యచేసిందెవరు అని మహారాజు ప్రశ్నించాడు కుమార్తె భోగం చూసి ఆమె గుండాకి చచ్చింది అని గోవర్ధన్ సమాధానమిచ్చాడు సమాధానం సవ్యంగా చెప్పు అని రాజగురువు అన్నాడు చెప్పడానికి సందేహించే అవసరం నాకు లేదు నా వశం కమ్మని మర్యాదగా అడిగాను ఆమె నిరాకరించింది అప్పుడు నా కోరిక నేను తీర్చుకున్నాను అని గోవర్ధన్ అన్నాడు విష్ణువర్ధన్ కఠినంగా గోవర్ధన్ని చూస్తూ ఉండిపోయాడు వెంటనే రాజగురు మురహరినాథ్ మహారాజా ద్రోహి తన నేరాన్ని ఒప్పుకుంటున్నప్పుడు అంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి అని రాజగురు అన్నాడు వెంటనే విష్ణువర్ధన్ అమ్మాయి గోవర్ధన్ వలన నీ జీవితం పాడైంది అతన్ని శిక్షించడం మా నిర్ణయం నువ్వతన్ని వివాహమాడితే నువ్వు పవిత్రురాలవవుతావు అతనితో నీకు వివాహం చేయమంటావా లేక వేరే శిక్షించమంటావా అని విష్ణువర్ధన్ అడిగాడు ప్రభువులు ఏం చేసినా నాకు సమ్మతమే అని అరుణాదేవి నిట్టూర్పు విడిచింది ఇందుకు గోవర్ధన్ సమాధానమేమిటి అని విష్ణువర్ధన్ ప్రశ్నించాడు గోవర్ధన్ పక్కున నవ్వాడు ఆ నవ్వుతో రాజసభ ప్రతిధ్వనించింది ఏంటి అరుణాదేవితో నాకు వివాహమా ఒక చేయండి మహారాజా ఒక్క అరుణాదేవితోనే కాదు నాచే చేరచబడిన కన్యలందరినీ పిలిపించండి అందరికీ నా చేత తాళి కట్టించండి అని గోవర్ధన్ మళ్లీ నవ్వాడు ఆపు నీ అధిక ప్రసంగం అని విష్ణువర్ధనుడు ఆవేశంతో అన్నాడు అరుణాదేవిని వివాహమాడటానికి నేను ఎంతమాత్రం అంగీకరించను అని గోవర్ధన్ అన్నాడు నీ ఇష్ట ఇష్టాలతో నిమిత్తం లేదు మేం చెప్పిందే దండన నువ్వు అరుణాదేవిని వివాహమాడి తీరాలి మీ ఇద్దరి వివాహమయ్యే వరకు నీకు కారాగార శిక్ష తప్పదు ఇదే నా తీర్పు అని విష్ణువర్ధన్ అన్నాడు గోవర్ధన్ కళ్ళు దిక్కులు చూస్తున్నాయి అప్పటికే రాజభటులు అతని ఎదుటకు వచ్చి ఎటూ కదలకుండా బంధించి వేశారు తనను బంధిస్తుంటే అతను కిక్కురుమనలేదు తీసుకువెళ్ళి చెరసాలలో పడేయండి అని విష్ణువర్ధన్ ఆజ్ఞాపించాడు రాజభటులు గోవర్ధన్ను ఈడ్చుకుపోయారు అమ్మా అరుణాదేవి నీ మాతృదేవి అంత్యక్రియలు రాజ లాంఛనాలతో జరపాలని తలచాం వెంటనే ఆ ఏర్పాట్లు చేస్తాం అని విష్ణువర్ధన్ అరుణాదేవిని చూస్తూ అన్నాడు కొంతకాలానికి అరుణాదేవి గోవర్ధన్ల వివాహం అతి వైభవంగా జరిగింది వివాహానంతరం రక్త సంబంధాన్ని పెట్టుకొని జీవితాన్ని సవ్యమైన పద్ధతిని సాఫీగా సాగించమని విష్ణువర్ధన్ గోవర్ధన్కి ఇచ్చాడు అయితే వివాహానికి ముందు చెరసాలలో పడేసిన సమయంలో గోవర్ధన్ మెదడు ఆలోచనలమయమైంది తనను పరాభవించిన విష్ణువర్ధన్ మీద ఏ రీతిన పగ సాధించాలి అరుణాదేవికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలి ఎలా తన మనస్సు కుదుటపడుతుంది తనన్ను దెబ్బ కొట్టిన వాళ్లను దెబ్బ కొట్టడమే అతని ఆశయంగా తలిచాడు అయితే ఎవరిని ఏ విధంగా దెబ్బతీయాలి ఇదే ప్రశ్న చిందరవందర చేస్తున్నది అసలు కర్తవ్యమేమిటి అనే ఆలోచన తీవ్రంగా సాగించాడు తీవ్రమైన యోచనలో చక్కని యోచన మెదడులో నిలిచింది మనిషికి మనిషికి మధ్యన మంచి కథలను సృష్టించే దెబ్బతీయాలని తలిచాడు అయితే అంతరంలోని ఆలోచన పెదవి దాటి బయటకి రానీయలేదు తనకు పూర్తిగా కుడిభుజమై సంచరించే జయరాజ్కి మాత్రమే తెలియజేయాలనుకున్నాడు కాని తానేమో చెరసాలలో ఉన్నాడు ఆ సమయంలో తన మిత్రుణ్ణి కలుసుకునే అవకాశం లేదు ప్రస్తుత కర్తవ్యంగా తను పశ్చాత్తాపడుతున్నట్టు అభినయించడమే తగిన విధంగా యోచించాడు మహారాజు విష్ణువర్ధనుడు సోదరుడు గోవర్ధన్కి పరిస్థితులను వివరించి నచ్చజెప్పాలన్న తలంపుతో ఒక మహారాజుగా కాక రక్తాన్ని పంచుకు పుట్టిన సోదరుడుగా చెరసాల ప్రాంగణంలో అడుగుపెట్టి గోవర్ధన్ని కలిశాడు అన్న విష్ణువర్ధన్ని చూడగానే గోవర్ధన్ పశ్చాత్తాపడుతున్నట్టు సిగ్గును అభినయిస్తూ తలవంచుకున్నాడు తన ప్రవర్తన వక్రమార్గాన నడిపించినందుకు చింతిస్తున్నట్టు అన్న మొహం చూడలేనని సిగ్గుతో మనవి చేసుకున్నాడు తను చేసిన ఘోరానికి అరుణాదేవిని వివాహమాడటం కన్నా తను కోరుకునేది లేదన్నాడు ఆమెను వివాహమాడి విష్ణువర్ధనుడు అంగీకరిస్తే అతనికి అంగరక్షకుడిగా ఉండటం కన్నా వేరే తృప్తికరమైన పని ఏదీ లేదని విన్నవించుకున్నాడు గోవర్ధన్ ప్రవర్తనలో మార్పు వచ్చినందుకు విష్ణువర్ధన్ ఎంతగానో ఆనందించాడు సోదరుడు గోవర్ధన్ని గట్టిగా ఆప్యాయతతో కౌగలించుకున్నాడు సోదర గతాన్ని గురించి బాధపడనవసరం లేదు నేటి నుంచి సరికొత్త జీవితాన్ని ప్రారంభించు అని ప్రేమతో సలహా ఇచ్చాడు సోదరుని మారిన ఉదాంతాన్ని రాజగురువు మురహరినాథ్ ఆయన అనుంగపుత్రిక అరుణాదేవికి తెలియపరిచాడు రాజగురువు మురహరినాథ్ మిక్కిలి ఆనందభరితుడయ్యాడు అరుణాదేవి మాత్రం పైకి ఆనందాన్ని వ్యక్తపరిచింది తనలాగే ఎందరో ఆడపడుచుల యవ్వనాన్ని కాలరాచిన గోవర్ధన్ మదం అణచాలనే ఆలోచనలతో కక్ష పెంచుకున్నది అందుకే పెద్దల నిర్ణయానికి బద్దురాలై అతన్ని వివాహమాడేటందుకు అంగీకరించింది తనలోని పగను మాత్రం ఎంతమాత్రం బయటపెట్టలేదు అనుక్షణం తనలోని పగను సాధించే విధానం కోసం మార్గాలను అన్వేషించుకుంటున్నది విష్ణువర్ధన్ రాజపురోహితుల్ని పిలిపించి గోవర్ధన్ అరుణాదేవిల వివాహానికి దివ్యమైన ముహూర్తాన్ని ఏర్పాటు చేయించాడు ఆ ముహూర్తానికే భారీ ఎత్తున అధికార అనధికారుల సమక్షంలోనూ బంధుమిత్రుల ఎదుట వివాహం జరిపించాడు ఆనాడు మొదటి రాత్రి కాని మొదటి కలయిక శరీర సంబంధంగా ముందు జరగడమే ఆ ఇద్దరి వివాహానికి కారణమైంది కానీ ప్రేమించుకున్న ప్రేమికులలాగా కానీ పెద్దలు నిర్ణయించిన విధంగా కానీ వివాహం జరగలేదు కానీ సాంప్రదాయాన్ని అనుసరించి రాజ లాంఛనప్రాయంగా అరుణాదేవి గదిలో ప్రవేశించింది శయ్యా మందిరం చుట్టూ ఉన్న తలుపులు మూతపడినాయి ఆ మందిరంలో నూతన వధూవరులు అయిన గోవర్ధన్ అరుణాదేవులు మాత్రమే ఉన్నప్పటికీ ఆ ఇద్దరూ కళ్ళప్పగించి ఒకరినొకరు చూసుకున్నారు ఆ చూపుల్లో రవ్వంత కాఠిన్యత తొంగి చూస్తూ ఉన్నది అరుణాదేవి అతన్ని సమీపించింది అక్కడనే సిద్ధంగా ఉన్న పాలపాత్రను అందుకొని గోవర్ధన్కి అందివ్వబోయింది వెంటనే గోవర్ధన్ దేవి నువ్వు నాచేత తాగించవలసింది పాలు కాదు విషం అని గోవర్ధన్ అన్నాడు వెంటనే అరుణాదేవి అతని కళ్లలోకి చూస్తూ మీకు విషాన్ని ఇచ్చి వివాహం కావాల్సిన కన్యల బ్రతుకులు బాగుచేయడం లేదు నాలాగా వాళ్ళు మీ కామావేశానికి బలి కావాలి ఆ కోరిక ఉన్న నేను నా చేతుల మీదుగా మీకు విషాన్నిస్తానా భర్త ఆశయానికి విరుద్ధంగా సంచరిస్తానా అని అరుణాదేవి అన్నది అంటే నువ్వనేదేమిటి అని గోవర్ధన్ అడిగాడు నేను మీకు వ్యతిరేకమైనదేదీ అనలేదు మేధావంతులు అర్థం చేసుకుంటారనుకున్నాను అని అరుణాదేవి సమాధానమిచ్చింది అయితే నువ్వు నాతో కాపురం వెలగబెట్టాలనే వివాహమాడావా అని గోవర్ధన్ కఠినంగా అడిగాడు ఆ అభిప్రాయం నాకుండకపోయినా పెద్దల మాట ఎందు గౌరవం ఉంది గనక మీలాగా పెద్దలను తృణప్రాయంగా చూసే అలవాటు లేదు గనక ఈ వివాహం చేసుకున్నాను మీ భార్యగా జీవితాన్ని సాగించదలుచుకున్నాను మీ ఆనందంలో భాగాన్ని పంచుకోదలుచుకున్నాను అని అరుణాదేవి అన్నది ఒకవేళ నీ కోరిక తీర్చే తలంపు నాకు లేకపోతే అని గోవర్ధన్ అన్నాడు భగవంతుడు అంతవరకే నా నుదుట వ్రాశాడని చింతిస్తాను అయినా కట్టుకున్న ఇల్లాలిని కాలదన్ని ఆమెను గురించి పట్టించుకోకపోతే మీకు ఒరిగేదేమిటి అని అరుణాదేవి అన్నది ఏంటి నువ్వు ఇల్లాలివా అని గోవర్ధన్ అడిగాడు ఏ కాదా అని అరుణాదేవి అన్నది అలా ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది అరుణ ఉత్తమ స్త్రీ కాదని గోవర్ధన్ ఎన్నో విధాలుగా అన్నాడు అరుణ ఏమాత్రం భయపడకుండా ఇప్పుడు తను గోవర్ధన్ భార్య కనుక అతనికి తలవంపులు తెచ్చే పనులు ఎన్నో చేస్తానని అన్నది అరుణ మాటలు హద్దుమీరుతున్నాయి వైఖరికి స్వస్తి చెప్పి నాతో సహకరించకపోతే నీ గతి నువ్వే తప్పుతున్న దానవవుతావు నేను చెప్పినట్టు చేయడం నీ పని నిన్ను మెచ్చి భార్యగా స్థానమిచ్చి గౌరవించడం నా పని మన రహస్యాలు రహస్యంగానే ఉండాలి మనం చేసే పనులు మనకు తప్ప వేరొకరికి తెలియరాదు అని గోవర్ధన్ అన్నాడు సరే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అని అరుణాదేవి అన్నది నేను నిన్ను నమ్ముతున్నాను అని గోవర్ధన్ నవ్వుతూ ఒక అడుగు ముందుకు వేశాడు అరుణాదేవి ఒక అడుగు అవతలకి వేసి మీకు నిర్బంధం మీద ఆడవాళ్లను అవసరానికి అడ్డుపెట్టుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని నాకు తెలుసు కోరిక కలిగి నమ్ముతున్నాను అని అంటున్నారు కానీ మనస్ఫూర్తిగా అనడం లేదు అందుచేత మీకు ఏమాత్రం నా మీద దయవున్నా మీరు తలచిన పనులు పూర్తయ్యేదాకా నన్ను తాకకండి ఇదే నా కోరిక తర్వాత మీ ఇష్టం అని అరుణాదేవి అన్నది గోవర్ధన్ ఈర్షగా నవ్వుతూ సబ్భాష్ నాకు నచ్చిన మాట చెప్పావు నా అవసరాలు తీర్చడానికి ఎందరో వనితలు ముందుకు వస్తారు ఇక నుండి నేను తలచినది సిద్ధించే వరకు నిన్ను తాకను ఇదే నా శపథం అని గోవర్ధన్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అరుణాదేవి పెదాల మీద చిరునవ్వు చెందింది గోవర్ధన్ వెళ్లినవైపే ఆమె కళ్ళు చూస్తున్నాయి అంతలోనే ఆవేశంతో మొహం ఎర్రబడింది ఏదో ఆలోచిస్తూ పాన్పు మీద చతికిలబడింది కన్ను మాత్రం మూతపడలేదు ఎప్పుడు తెల్లవారుతుందో తెలియదు తెల్లవారి నగారా గంట ఆరు గంటలు కొట్టిన సమయంలో రాజగురువు మురహరినాథ్ గోవర్ధన్ మందిరంలో ప్రవేశించాడు అరుణాదేవిని కలుసుకున్నాడు ఆలోచనలో ఉన్న అరుణాదేవి తేరుకున్నది పెదవి కదిల్చి మాట్లాడకుండా తండ్రి మొహంలోకి చూసింది అమ్మాయి చూడమ్మా మహారాజు నీ పట్ల న్యాయంగానే ప్రవర్తించి నీ పవిత్రత కాపాడారు నీ వివాహం అతనితోనే జరిగింది అతను దుష్టుడైనా మంచివాడైనా నీ భర్త నీవతన్ని సన్మార్గుణ్ణి చేసి జీవితాన్ని పండించుకో తండ్రిగా ఇది నా ఆశయం అని రాజగురువు మురహరినాథ్ అన్నాడు అరుణాదేవి తండ్రి ముహంలోకి చూస్తూ పేలవంగా నవ్వింది అవునమ్మా పెద్దవాడిని ప్రాణప్రదంగా పెంచిన వాడిని అంతకంటే నేను కోరేదేముంది అని రాజగురువు అన్నాడు ఎప్పుడు ఏది చెయ్యాలో నాకు తెలుసు నాన్నగారు అని అరుణ అన్నది అప్పుడే ఆ మందిరంలోకి రాజభటుడు ప్రవేశించాడు గోవర్ధన్ గారు వారి ప్రత్యేక మందిరానికి తమరిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు అని భటుడన్నాడు తండ్రి కూతుళ్ళు మొహాలు చూసుకున్నారు అరుణాదేవి మామూలుగా నవ్వింది ఆ నవ్వులో గూఢార్ధాన్ని అవగాహన చేసుకోలేకపోయాడు రాజగురువు ఏదో అడగబోయాడు అరుణ వినిపించుకోలేదు నాన్నగారు ఆలుమగలన్నాక ఏవేవో రహస్యాలు ఎక్కడెక్కడో మాట్లాడుకోవాల్సి ఉంటాయి అవన్నీ ఎంత ఆత్మీయులైనా చెప్పడమనేది ఉండదు అని అరుణ ఆ వచ్చిన భటుణ్ణి చూస్తూ పద నేను వస్తున్నాను అంటూ లేచి భటునితో నడిచి వెళ్ళింది రాజగురువు రెప్పపాటు కాలంలో కొయ్యబారిపోయాడు ఆలుమగల మధ్య ఉండే రహస్యాలు వాళ్లకి మాత్రమే తెలిసే రహస్యాలు ఇతరులకు చెప్పకూడని రహస్యాలు అని గొనుక్కున్నాడు అంతలోనే తేరుకొని వేగంగా బయట అడుగుపెట్టి దిక్కులు చూశాడు అప్పటికే అరుణాదేవి రాజభటుడు వెళ్ళిపోయారు రాజగురువు మురహరినాథ్ రెప్పపాటు కాలంలో యోచించి తను గుర్రం మీద బయలుదేరి ఎటో వెళ్ళిపోయాడు అతని మెదడు వేగంగా పనిచేస్తున్నది ఇంతకీ ఏమిటా రహస్యం అనే ప్రశ్న అతని మెదడులో తిరుగుతున్నది గోవర్ధన్ సద్గుణ సంపన్నుడైతే ఆలోచించే అవసరం లేదు వక్రబుద్ధి కలవాడు భార్యను బెదిరించి తను చెయ్యనున్న పనుల్లో భాగం పంచొచ్చు ఆమెను ఆట వస్తువుగా వినియోగించుకోవచ్చు కుమార్తె భవిష్యత్తును కోరే తండ్రిగా తను ఆ రహస్యాలను తెలుసుకోవాలి అని రాజగురువు అనుకుంటూ మెదడును విపరీత యోచనకు వినియోగించాడు గుర్రం మాత్రం వేగంగా పరిగెత్తుతోంది గమ్యం మాత్రం తెలియదు గోవర్ధన్ తరచూ వెళ్లే రహస్య మందిరాలన్నీ గాలించాడు అరుణా గోవర్ధన్లు ఎక్కడా కనిపించలేదు గుర్రాన్ని నడివీధిలో కళ్ళెం లాగి పట్టి ఆపాడు కళ్ళు దిక్కులు చూస్తున్నాయి రాజగురువుల వారికి జయము జయము అని అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి ఆగాడు ఆ వ్యక్తి కనకరాజ్ ఉదయని నగర సర్వసేనాని హృదయం గల వీరుడు ఏంటి తమరిక్కడా అని రాజగురువు అన్నాడు అత్యవసర పని మీద బయలుదేరాను అని అని చెప్పాడు అది సరే మరి మా అరుణాదేవి అని రాజగురువు ఇంకా ఏదో అనబోగా ప్రభువుల అంగరక్షకులు మరియు సోదరులు అయిన గోవర్ధన్ గారితో గుర్రాల మీద నగరం విడిచి వెళ్తున్నారు అని కనకరాజు చెప్పాడు ఆ మార్గమెటో ఎక్కడికి వెళ్లాలో చెప్పగలవా అని మురహరినాథ్ ప్రశ్నించాడు నాకైతే తెలియదు ఎక్కడనో కొండగుహవారి రహస్య స్థలమని మాత్రం విని ఉన్నాను అని సమాధానమిచ్చాడు సరే నీవు వెళ్ళిక అని రాజగురువన్నాడు రాజగురువు మురహరినాథ్ కనకరాజు చెప్పిన వైపు గుర్రాన్ని పరిగెత్తించాడు రాజగురువు గుర్రం కంటికి దూరమయ్యే వరకు అటే చూసి తన గుర్రాన్ని నగరం వైపు పరిగెత్తించాడు సేనాని కనకరాజ్ మురహరినాథ్ గుర్రాన్ని వాయువేగాన్ని పోటీ చేస్తూ పరిగెత్తిస్తున్నాడు గుర్రం నురగలు కక్కుతున్నది కానీ పరుగులోని వేగాన్ని మాత్రం తగ్గించలేదు ఎంత దూరం పరిగెత్తించినా గోవర్ధన్ అరుణాదేవి జాడ తెలియలేదు అలసిన గుర్రాన్ని గుబురుగా పెరిగి ఉన్న చెట్టు కింద ఆపి గుర్రం దిగాడు తనకి దప్పికగా ఉన్నది గుర్రానికి కూడా దప్పికగా ఉంది నీటి కోసం దిక్కులు చూశాడు అక్కడికి అల్లంత దూరంలో ఏదో కొలను ఉన్నట్టు అనిపించింది వేగంగా అటు పరిగెత్తాడు కొలను పక్కనే ఒక కుటీరం ఉన్నది కుటీరానికి ముందు భాగంలో పెద్ద బండ మీద కూర్చొని కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు అతను మర్కటాకారంలో ఉన్నాడు మురహరినాథ్ తన దప్పిక గురించి మర్చిపోయాడు గోవర్ధన్ రహస్య స్థావరం తెలుసుకోవాలన్న తలంపుతో ఆ మహర్షి ఎదుటకు వెళ్లి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు మహర్షి అని అన్నాడు కపిల మహర్షి కళ్ళు తెరిచి చూడలేదు మహర్షి అని గొంతు పెంచి మళ్లీ పిలిచాడు మహర్షి సమాధానమివ్వలేదు మురహరినాథ్లో విసుగు జనించింది అప్పటికప్పుడే ఆవేశపరుడై మహర్షి మహర్షి అని మళ్లీ మళ్ళీ గట్టిగా అరిచాడు కాని మహర్షి సమాధానమివ్వలేదు మురహరి సహించలేకపోయాడు ఓ మర్కటరూప మహర్షి అని గొంతు పగిలేటట్టు ఆవేశంతో అరిచాడు మహర్షి కన్ను తెరవలేదు మురహరినాదిక సహించలేకపోయి సహించలేకపోయి రెండడుగులు ముందుకు వేసి ఓ మర్కటరూప మహర్షి అంటూ భుజం మీద చెయ్యివేశాడు అంతే మరు ఘడియలో రాజగురువు మురహరినాథ్ మర్కటంగా మారిపోయాడు అయినా మహర్షి కన్ను తెరవలేదు మర్కటం రూపంలో ఉన్న రాజగురువు మండిపడే ఆవేశంతో గంతులు తొక్కుతుంది తనన్ను చూసి తానే జాలిపడి అలాగే వెళ్లి గుర్రాన్ని కళ్లంతో పట్టి తీసుకువెళ్ళి కొలనులో దించి నీళ్లు తాగించింది ఆ వెంటనే తను దాహం తీర్చుకున్నది చివరిసారిగా మహర్షిని చూసింది అప్పటికీ మహర్షిలో చలనం లేదు కర్తవ్య శూన్యంగా కంటతడి పెట్టి గుర్రం మీద ఎక్కి ఎటో వెళ్ళిపోయింది ఇదిలా ఉండగా గోవర్ధన్ భార్య అరుణాదేవితో సహా ఉదయని నగరం విడిచి నెలలు గడిచాయి అతను ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియదు అంతేకాక వాళ్ళు నగరం విడిచిన సమయంలోనే రాజగురువు మురహరినాథ్ కూడా నగరం విడిచాడు ముగ్గురు చెప్పా చేయకుండా నగరం విడిచి వెళ్ళారు వెళ్ళడంలో బలమైన కారణం ఉండి ఉండాలని అధికారులందరిలో అనుమానం బయలుదేరింది వాళ్లను గురించి నగరంలోని వారు అనేక రకాలైన కట్టుకథలు అల్లుకుంటున్నారు రాజగురువు రాజపూజ దురంధరుడు అని పేరున్నది ఆయన అంటే విష్ణువర్ధనుడికి ఎంతో గౌరవం ఆయన మాట అంటే ఎంతో విలువ రాజగురువు మురహరినాథ్కి కూడా ప్రభువు మీద అటువంటి అభిమానమే ఉంది అటువంటి రాజగురువు కూడా చెప్పకుండా నగరం విడిచి వెళ్లడం వెళ్లినవాడు తిరిగి రాకపోవడం విష్ణువర్ధన్లో కూడా అనుమానాన్ని కలిగించింది మురహరినాథ్ గోవర్ధన్ అరుణాదేవులు ఉమ్మడిగా కుట్ర ప్రారంభించారన్న సందేహం ఆయనని విడవలేదు ఏది ఏమైనా ముందు జాగ్రత్తకు తనూ తన పరివారం అప్రమత్తులై మెలగసాగారు ఇదిలా ఉండగా ఆనాడు నగరం విడిచిన గోవర్ధన్ అరుణాదేవిలు విడివిడిగా గుర్రాల మీద గుర్రాల్ని వేగంగా పరిగెత్తిస్తూ ప్రయాణం సాగించారు వాళ్ల రహస్య స్థావరం తెలుసుకోవాలని వెంటాడిన రాజగురువు మురహరినాథ్ కపిల మహర్షి ఆవేశానికి గురి అయి మర్కటంగా మారాడు అడవిని పట్టి తిరుగుతున్నాడు గోవర్ధన్ అరుణాదేవిల గుర్రాలు నట్టడివిలో నిర్ణీత స్థలంలో నిలిచాయి అక్కడనే వాళ్ల రాక కోసం నిరీక్షిస్తూ జయరాజ్ పచ్చికమేస్తున్న గుర్రం పక్కన నిలబడి ఉన్నాడు ఏమైంది అని గోవర్ధన్ గుర్రం దిగుతూనే అడిగాడు నేను చెప్పిందే నిజమైంది అని అన్నాడు తర్వాత అరుణాదేవి భర్త గోవర్ధన్ని అతని కుడిభుజమైన జయరాజ్ని మార్చి మార్చి చూస్తూ గుర్రం మీద నుండి కిందకి దిగింది ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరు రాజభటులు అక్కడికొచ్చి గుర్రాల్ని పక్కకు తీసుకువెళ్లారు మనం పోదామా అని గోవర్ధన్ జయరాజ్తో అన్నాడు కాదు వెళ్ళి వద్దనున్న మణిని ఎలా స్వాధీనం చేసుకోవాలో ఆలోచించాలి అని జయరాజ్ సమాధానమిచ్చాడు దానికంత ఆలోచనెందుకు మహర్షి తలనరికి చంపేస్తే సరి అని అరుణాదేవి అన్నది గోవర్ధన్ జయరాజులు ఒక్కసారిగా అరుణాదేవిని చూశారు వెంటనే జయరాజ్ అది అంత సులభం కాదు తపశాలిని సంహరిస్తే తగిన శాప ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది అని జయరాజ్ అన్నాడు వెంటనే అరుణాదేవి ఎదుట నిలబడి తలనరకడానికి ప్రయత్నిస్తే ఆ వృద్ధ మహర్షి శాపానికి గురి కావాలి వెనక నుండి తల నరికితే ఆయన ఏం చేయగలడు శరీరం నుండి తలవేరవుతుంది ఆయన మెడలో వేలాడుతున్న మణి మన చేతిలోకి వస్తుంది మహత్తర శక్తిగల మణి సహాయంతో మహర్షి కట్టెనే పూడ్చివేయవచ్చు అని అరుణాదేవి అన్నది ఆమె చెప్పింది గోవర్ధన్కి నచ్చింది అయినా కాని ఎందుకో ఆలోచిస్తూ ఉన్నాడు జయరాజ్ ఇంతకీ మణి శక్తివంతమైందన్న నమ్మకం నీకున్నదా అని గోవర్ధన్ అడిగాడు మిత్రమా మీ ఆనతి పాటిస్తూ పదిహేను దినములుగా ఇక్కడ ఉండి రహస్యంగా మహర్షి మణిని ఉపయోగించే విధానాన్ని పరిశీలిస్తున్నాను మణి సహాయంతోనే తపోభంగం వాటిల్లకుండా కొండ చుట్టూ దుష్టరాక్షస శక్తుల్ని ఉంచాడు ఆ ప్రదేశంలో అడుగుపెట్టాలంటే ముందా శక్తుల్ని జయించాలి అని జయరాజన్నాడు అది మనకు సాధ్యపడుతుందా అని గోవర్ధన్ అడిగాడు వెంటనే అరుణాదేవి నవ్వుతూ మానవ ప్రయత్నానికి అసాధ్యమైనది ఏమీ లేదు అని అన్నది మరైతే ఏం చేయాలంటావ్ అని గోవర్ధన్ ప్రశ్నించాడు ఆ మాటలకు అరుణాదేవి దేవదానవ మానవుల్లోనే కాక ఏ జీవరాశిలోనైనా కాని ఆడదానికి లొంగని జీవి ఉండదు నేను వెళ్ళి వాళ్ళనందరినీ లోపరుచుకుంటాను మరి అలా చేస్తే మీరు మళ్లీ నన్ను భార్యగా స్వీకరిస్తారా అని అరుణాదేవి అడిగింది గోవర్ధన్ ఆమె భుజాన చెయ్యి వేసి ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ దేవి ముందు అవసరమైంది శక్తి అని అన్నాడు మీరు తొందరపడి చేయరాని పనులకు ఆమెను అని జయరాజ్ ఇంకా ఏదో అనబోతూ ఉండగా గోవర్ధన్ అతన్ని మాట్లాడకుండా కనుసైగ చేశాడు ఎప్పుడు ఏ పని చేయాలో నాకు తెలుసు జయరాజ్ అని పక్కనున్న అరుణాదేవిని చూస్తూ అన్నాడు అరుణాదేవి తలాడించింది కానీ భర్త గోవర్ధన్ ఆంతర్యం పసికట్టడంతో అసహ్యించుకున్నది కానీ ఆమె పెదాల మీద చిరునవ్వు మాత్రం కృత్రిమంగా చిందించింది సాధ్యమైనంతవరకు నువ్వు జాగ్రత్తగానే సంచరించాలి అని గోవర్ధన్ అన్నాడు కావాలని ఎవరూ ఏ పని చేయరు చెడుకి దూరంగా ఉండాలనే అనుకుంటారు కానీ పరిస్థితులు ప్రతికూలిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు అని అరుణాదేవి సమాధానమిచ్చింది సరే పదండి పోదాం అని గోవర్ధనన్నాడు ముగ్గురు ముందుకు నడిచారు అరుణాదేవి అక్కడ పడి ఉన్న కొండరాళ్లను తాకింది ఒక్కొక్క బండ ఒక్కొక్క రాక్షసుడిగా మారి అరుణాదేవిని చూసి పెద్ద పెట్టునారిచారు ఆమెను పట్టి బంధించేటందుకు ఆమె వైపుకు పరిగెత్తారు వెంటనే అరుణాదేవి ఆటాపాటా ప్రారంభించింది రాక్షస దూతల్ని కవ్విస్తూ వాళ్లను వెంట తీసుకువెళ్ళింది దూతలు బాధ్యత మరచి అరుణాదేవిని చూసి వెకిలిగా నవ్వుతూ అనుసరించారు అదే అనువైన సమయంగా ఎంచి గోవర్ధన్ జయరాజు మహర్షి వైపు నడిచారు ఇద్దరు కత్తులు దూసి పట్టుకున్నారు ఇద్దరు మహర్షికి ఇరుపక్కల నిలబడ్డారు ఒకరినొకరు చూసుకున్నారు జయరాజ్ సైగ చేయగానే గోవర్ధన్ పట్టిన కత్తి మహర్షి కంఠాన్ని నరికింది మహర్షి కంఠం ఎగిరి అల్లంత దూరంలో పడి ఒక రాక్షసునిగా మారి పైకి ఎగిరి మొండెం వైపు వస్తున్నది అప్పటికే కంఠాన్ని అలంకరించిన మణిమాలను గోవర్ధన్ హస్తగతం చేసుకున్నాడు పెద్ద పెట్టున నవ్వాడు జయరాజు కూడా పెద్ద పెట్టున నవ్వుతున్నాడు తల మొండెం మీదకి చేరగానే అతను ఒక దానవ వీరుడిగా నిలబడి వికటంగా నవ్వాడు మూర్ఖులారా ఇప్పుడే మీ ఇద్దరిని పాషాణాలుగా మారుస్తాను అంటూ ఆ రాక్షసుడు చేతులు పైకెత్తాడు కాని దానవుని ప్రయత్నం సాగకుండా మొండెం తల వరకు కొండబండలో బంధించబడింది మూర్ఖులారా వీర ఈ దుర్ఘటుణ్ణే వంచన చేస్తారు కదా మీ పని పట్టనిదే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా చేసి మా దానవులకు పలహారంగా పంచనిదే నేను శాంతిస్తాననుకున్నారా అని దుర్ఘటుడన్నాడు గోవర్ధన్ ఆ గుహ ప్రతిధ్వనించేటట్టు గట్టిగా నవ్వాడు ఏడుసేవులే ఆ బండ నుండి నువ్వు విముక్తుడివైతే కదా అని గర్వంగా అన్నాడు వెంటనే జయరాజ్ మహత్తర శక్తి కలిగిన ఈ మణిప్రభావం చెప్తావా దానవా అని జయరాజ్ అన్నాడు ఛీ మీకు చెప్పడమా దాన్ని చేజిక్కించుకున్న మీకు వినాశకాలం దాపరించింది అని దుర్ఘటుడు పళ్ళు కొరికి అన్నాడు నువ్వు చెప్పేదేంటి మేమే తెలుసుకుంటాం జయరాజ్ పదపోదాం అని గోవర్ధన్ అన్నాడు ఇద్దరూ మణితో సహా అక్కడి నుంచి బయలుదేరి అల్లంత దూరంలో రాక్షస దూతల చేత నృత్యం చేయిస్తున్న అరుణాదేవిని చూశారు మణి సహాయంతో దూతల్ని మాయం చేశారు మణిమాల గోవర్ధన్ కంఠాన అలంకరించుకున్నాడు అరుణాదేవి కళ్ళు గోవర్ధన్ మెడలోని మణిమాలను గోవర్ధన్ జయరాజులను మార్చి మార్చి చూశాయి ఇంక ఈ ఆశయం తీర్చుకోవటంలో తిరుగులేదు అని గోవర్ధన్ గర్వంగా అన్నాడు చాలా సంతోషం అని అరుణాదేవి అన్నది అప్పటికప్పుడే సహాయంతో ముగ్గురు వేరొక నిర్ణీత ప్రదేశానికి వెళ్ళారు ముగ్గురు గుర్రాల మీద పయనిస్తూ కావేరీ నది తీరాన గుర్రాల మీద నుండి దిగారు మర్కటంగా మారిన రాజగురువు మురహరినాథ్ ఆ ముగ్గురిని చూసి వాళ్ల పక్కనున్న చెట్టు మీదకు వెళ్ళి కూర్చున్నాడు ముగ్గురు మర్కటాన్ని చూశారు అదేదో సామాన్యమైన మర్కటంగా భావించి దాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఇక ఉదయని సింహాసనం చేజిక్కించుకోవాలి అని గోవర్ధన్ అన్నాడు వెంటనే పనులు ప్రారంభిద్దాం అని అరుణాదేవి అన్నది జయరాజ్ ఇంతకీ నీ అభిప్రాయమేమిటి అని గోవర్ధన్ అడిగాడు అలాంటి సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను మీరు మహారాజైన మరుక్షణం మేము మహామంత్రి అవుతాం కదా అని జయరాజ్ ఆనందంతో అన్నాడు ఆ ఆనందం నాకు మాత్రం లేదా నా భర్త మహారాజ్ అయితే నేను మహారాణి అవుతాను అని అరుణాదేవి అన్నది గోవర్ధన్ అరుణాదేవి వంక చూస్తూ అరుణ నీకు ఆశ ఆశలేదు మహారాణి అంబికాదేవే మహారాణి స్థానంలో ఉంటుంది అని గోవర్ధన్ అన్నాడు అదేంటి అన్న భార్య కదా అని అరుణాదేవి ఆశ్చర్యపోతూ అన్నది వెంటనే జయరాజ్ అవ్వచ్చు కానీ పెళ్లికి ముందే మన గోవర్ధన్ గారు ఆమెను ప్రేమించారు ఏనాటికైనా ఆమెను పొందటానికే వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయారు ఈ రహస్యం తెలిసిన మహారాజు విష్ణువర్ధనుడు తన భార్య తనకు కాకుండా పోతుందన్న భయంతో తెలివిగా పెళ్లి చేశారు అని జయరాజన్నాడు వెంటనే గోవర్ధన్ అందువలన నువ్వు నాకు సహాయపడుతున్నావు నీ సహాయాన్ని పొందుతున్న నేను ఎప్పటికీ నీకు నా ప్రధాన ఉంపుడుగత్తగా ఉండే అవకాశం కలిగచేస్తాను మహారాణితో సమానంగా భోగభాగ్యాలు అనుభవించేటట్టు చేస్తాను అని గోవర్ధనన్నాడు అతని ధోరణితో అరుణాదేవికి అరికాలి మంట తలకెక్కింది ఆవేశం పెరిగిపోయింది అందుకది సమయం కాదని ఆమెలోని ఆవేశాన్ని అణచివేసింది కానీ పెదాల మీద చిరునవ్వు చిందించింది సర్వం తెలిసిన మీకు నేను వేరేగా చెప్పాలా మీరు నన్ను ఉంపుడుకత్తెగా స్వీకరించిన ఈ జన్మకు మీరే నా సర్వస్వంగా ఎంచి మీ చెప్పు చేతల్లో ఉంటాను అని అరుణాదేవి చెప్పింది అరుణాదేవి అలా అనగానే చెట్టు కొమ్మ మీదున్న కోతి తప్పుక్కున ఉమ్మేసింది ఆ ఉమ్ము తిన్నగా వచ్చి అరుణాదేవి తల మీద పడింది పాపం అరుణాదేవి అరచేత్తో తుడుచుకుంటూ తలెత్తి చూసింది కోతి పక్క కొమ్మ మీదకు వెళ్ళి వెక్కిరించింది బాగుంది అదేదో వింత కోతిలాగా ఉంది పదండి పోదాం అని గోవర్ధన్ అన్నాడు ఆ ముగ్గురు గుర్రాల మీద ఎటో వెళ్లిపోయారు మర్కటం వాళ్లకు కనపడకుండా చెట్ల ఊడల సహాయంతో వాళ్లను అనుసరించింది మని సహాయంతో గోవర్ధన్ అనువైన ఏర్పాటు చేశాడు అయితే గోవర్ధన్ తొత్తు జయరాజ్ ఒక కపట సన్యాసిగా వేషం వేసుకున్నాడు అతని ప్రయాణానికి మణిమాల సహాయంతో గోవర్ధన్ చిత్రాసనం సృష్టించి ఇచ్చాడు కపట సన్యాసిగా జయరాజ్ చిత్రాసనం మీద బయలుదేరి ఉదయని అంతఃపుర భవనాల సమీపంలో దిగాడు చిత్రాసనం చుట్టగా చుట్టి చంకన పెట్టుకొని మహారాజు విష్ణువర్ధన్ దర్శనాన్ని కోరాడు రాజభటులు అంగీకరించకపోవడంతో వాళ్లను ఆకర్షించే విధానంలో మాయాజాలం ప్రారంభించాడు రాజభటులు జయరాజ్ని గుర్తించలేదు ఎవరో మంత్రశక్తి కలిగిన సన్యాసి అని అనుకున్నారు రాజదర్శనం ఏర్పాటు చెయ్యకపోతే అవిటి అవిటివాళ్లను చేస్తానని బెదిరించడంతో సన్యాసి వచ్చిన వార్త సర్వసేనాని కనకరాజుకు తెలియపరిచి అతని వద్దకు తీసుకువెళ్లారు సన్యాసి వాగ్ధాటికి సేనాని కనకరాజు కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు వెంటనే మహారాజు విష్ణువర్ధన్ని కలవటానికి ఏర్పాటు చేశాడు కపట సన్యాసిగా జయరాజ్ మహారాజుని కలుసుకొని ఆయన్ని మెప్పించాడు మహారాజు ఆనంద భరితుడయ్యాడు అతనికి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశాడు ఆతిథ్యం పూర్తి అయిన పిదప మహారాజు విష్ణువర్ధన్ తమ నగర ప్రజల గురించి రాజగురువు మురహరినాథ్ గురించి గోవర్ధన్ అరుణాదేవిలను గురించి అడిగాడు జయరాజ్ అభినయపూర్వకంగా కొద్ది క్షణాలు ఆలోచించాడు ఇంతకీ వాళ్ళెక్కడున్నారు స్వామి అని విష్ణువర్ధన్ అడిగాడు గోవర్ధన్ భార్యతో సహా మేనమామల రాజ్యం కాదంబరీ నగరంకు వెళ్ళాడు అక్కడ మేనమామల కొలువులో ఏదైనా అధికారం చేపట్టాలని ఆయన తలంపు తర్వాత కాలంలోనే తిరిగి రాగల సూచనలు ఉన్నాయి అని ఆగిపోయాడు ఆనందం మరి రాజగురువు మురహరినాథ్ గురించి చెప్పండి స్వామి అని విష్ణువర్ధన్ ప్రశ్నించాడు కావేరీ నదీ తీరాన తూర్పు దిశగా ఉన్న ఇంద్రియకేయ పర్వతాల దగ్గర గుహలో ఒక ఆడదాని చేత బంధించబడి ఉన్నాడు మీరు వెళ్ళిన గాని ఆయనకు విముక్తి లేదు అని సన్యాసి వేషంలో ఉన్న జయరాజ్ అన్నాడు ఎవరు స్వామి ఆ స్త్రీ ఎందుకు బంధించింది నేను వెళ్లవలసిన అవసరమేమిటి ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉందేంటి అని విష్ణువర్ధన్ అర్థం కానట్టడిగాడు ఆమె ఒక మునీంద్రుని భార్య ఐదవతనాన్ని పోగొట్టుకున్న అర్భకురాలు ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు వాడు చావు బ్రతుకుల మీదున్నాడు వాడు బ్రతుకుతాడన్న ఆశ తల్లికి లేదు కడసారిగా ఉదయని ప్రభువును చూడాలని అతని కోరిక అయి ఉంది ముని భార్యతో అక్రమ సంబంధం ఉండటం వలన రాజగురువు అక్కడికి వెళ్ళాడు తనయుని కోరికను చెప్పి ఉదయని మహారాజైన మీరు అక్కడికి ఒంటరిగా వచ్చే ఏర్పాటు చేయమన్నది తన గుట్టు బయటపడుతుందేమోనని రాజగురువు మురహరినాథ్ అందుకు అంగీకరించలేదు బిడ్డ కడసారి కోరిక తీరడమే తన ఆశయం కనుక రాజగురువుని కాళ్లా వేళ్లా పడి బ్రతిమలాడింది కానీ రాజగురువు ఎంతమాత్రం అంగీకరించలేదు మరణించిన ఆమె ఆత్మావేశంతో రాజగురువుని అక్కడ బంధించింది మీరు ఒంటరిగా ప్రయాణమై వెళ్ళి ఆవిడ కుమారుడికి దర్శనమిస్తే రాజగురువు మురహరినాథ్ విముక్తుడవుతాడు అని కపట సన్యాసిగా వెళ్ళిన జయరాజ్ కట్టుకథను అల్లి చెప్పాడు విష్ణువర్ధన్ ఆలోచించాడు తన వలన రాజగురువు బంధించపడంతో మనస్సులో నొచ్చుకున్నాడు తనే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు నిర్ణీత స్థలాన్ని కపట సన్యాసి ద్వారా ఖచ్చితంగా తెలుసుకొని మర్నాటి ఉదయం ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు గోవర్ధనుని ప్రయాణం గురించి ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు ఆ రాత్రి రెండవ ఝాము నడుస్తున్న అది యువరాజు విజయవర్ధన్ నిద్రిస్తున్న సమయం ఏదో పొడగాటి తాడు పాన్పు మీదున్న విజయవర్ధన్ని ఎటూ కదలలేని స్థితిలో బంధించింది ఆ సమయంలో అతనికి మెలకువ రాలేదు అతన్ని బయలుదేరదీసింది ఆ తాడు ద్వారాలు వాటికవే తెరుచుకున్నాయి బంధించబడిన అతను శయ్యామందిరం నుండి బయటికి వెళ్ళగానే ఎక్కడ తలుపులక్కడ మూసుకున్నాయి పాన్పు మీద నల్లని త్రాచుపడి ఉంది రాజభటులను పరిచారికలను గాఢ నిద్ర కప్పేసింది యువరాజు విజయవర్ధన్ కదలిక లేకుండా ఆకాశ మార్గాన వెళ్తున్నాడు అతను చాలా దూరం వెళ్లేసరికి విజయవర్ధన్ పెద్ద దుంగగా మారిపోయాడు తాడు బంధించింది బంధించినట్టే తీసుకువెళ్ళి ప్రవహిస్తున్న నది మధ్యలో విడిచిపెట్టింది ఆ దుంగ నదీ ప్రవాహంలో ఎటో వెళ్ళిపోయింది ఇదిలా ఉండగా తెల్లవారేసరికి విష్ణువర్ధన్ ప్రయాణం మొదలుపెట్టి అడవి చేరి కపట సన్యాసి జేరా చెప్పిన నిర్ణీత స్థలానికి చేరడం అక్కడ ఆడగొంతు ఆర్తనాదం వినబడడం అతను ఆమెను రక్షించే ప్రయత్నం మీద వెళ్లబోయి ఊబిలో పడిపోవడం ఏదో ఊడ సహాయంతో రక్షించబడి విషవృక్షంచే బంధించబడి తీసుకుపోవడం జరిగింది తర్వాత గోవర్ధన్ జయరాజులు యథారూపాల్లో గుర్రాల మీద బయలుదేరి ఉదయని నగరం చేరారు అక్కడికి వెళ్లేసరికి నగరం అల్లకల్లోలంగా ఉంది యువరాజు మాయమైన వార్త అందరినీ కలవరపెట్టింది విజయవర్ధన్ త్రాచుగా మారాడని కొందరు అదేదో పథకం వేసుకొని కావాలనే ఎవరు అలా చేశారని మరికొందరు మూసిన తలుపులు మూయబడినట్టే ఉండడం పాన్పు మీద కనపడిన త్రాచుని చంప ప్రయత్నించడం అది వెంటనే మాయమవ్వడం అంతఃపురంలోని వారందరికీ ఆశ్చర్యం కలిగించింది ఆ వార్త విని మహారాణి అంబికాదేవి తప్పి పడిపోగా మహామంత్రి మకరధరుడు ప్రత్యేక రాజవైద్యుల్ని పిలిపించి చికిత్స చేయించి ఆమె కోలుకునేటట్టు చేశారు అయితే మహారాజు విష్ణువర్ధనుడు ఏమైంది తెలియకపోవడం యువరాజు విజయవర్ధన్ అనుకోకుండా మాయమవ్వడం ఆమెను కలవరం పెట్టి విలపించసాగింది ఆ సమయంలో పరిచారిక వేగంగా ప్రవేశించింది మహారాణి గోవర్ధన్ వారు వస్తున్నారు అని దాసి చెప్పింది రాణి అంబికాదేవి పిమట కొంగుతో కళ్ళు తుడుచుకున్నది చూసింది ఎప్పుడో నగరం విడిచి వెళ్లిన గోవర్ధన్ ఆ సమయంలో రావడం చాలా వింతగా తోచింది ఆశ్చర్యంతో అతన్ని కళ్లప్పగించి చూసింది గోవర్ధన్ అని అన్నది ఇంకా ఏదో చెప్పబోయింది అక్కర్లేదు వదినగారు జరిగిందంతా తెలిసింది ఇంత దురంతానికి తలవంచిన వాళ్ళెవరో తేల్చుకొని వాళ్ల కూరలు తీయకుండా ఉంటానా మీరు శాంతించండి అని గోవర్ధన్ అన్నాడు ఆ వెంటనే అతని కళ్ళు పక్కనున్న జయరాజ్ని చూశాయి జయరాజ్ చిరునవ్వు చిందిస్తూ తలూపాడు మహామంత్రి రాజులేని రాజ్యంలో అరాచకం ప్రబలిపోతుంది అన్నగారు తిరిగి నగరం చేరే వరకు తాత్కాలిక పాలనా ప్రభుత్వ అవసరం కదా అని గోవర్ధన్ మంత్రి మకరధరుణ్ణి చూస్తూ అన్నాడు అవును ప్రభు ఆ ఏర్పాటు పట్టపురాణివారు చేస్తారు అని మంత్రి మకరంధరుడన్నాడు ప్రత్యేకించి ఏర్పాటు చేయాల్సిన అవసరమేముంది గోవర్ధన్ గారే తాత్కాలిక ప్రభువుగా సింహాసనాన్ని అలంకరిస్తారు అని జయరాజన్నాడు ఏమిటి నువ్వనేది అని మంత్రి కఠినంగా చూశాడు వెంటనే గోవర్ధన్ దాంట్లో తప్పేముంది నన్ను తాత్కాలిక ప్రభువుని చేయమన్నాడు అంతేకదా అని గోవర్ధన్ అన్నాడు ఎవరు సింహాసనం అలంకరించినా రాణిగారి అంగీకారం కావాలి అని మంత్రి అన్నాడు వదినగారు అభ్యంతరం చెప్పలేదు కదా అని గోవర్ధన్ అన్నాడు వెంటనే రాణి అంబికాదేవి కోపంగా చూస్తూ నువ్వు పరిపాలించడానికి అనర్హుడువని ఇప్పుడు చెబుతున్నాను అని రాణి అన్నది సరే మరి గద్దె ఎవరిని ఎక్కించాలని మీ అభిప్రాయం అని గోవర్ధన్ సూటిగా ప్రశ్నించాడు వారే తాత్కాలిక ప్రభువుగా సాగిస్తారు అని దేవన్నది అందుకు మేము ఎంతమాత్రం అంగీకరించం ఇది మా వారసత్వపు సింహాసనం అన్నగారు లేదా చిరంజీవి విజయవర్ధన్ ఆ ఇద్దరూ కానప్పుడు అన్నగారితో రక్తాన్ని పంచుకు పుట్టిన మేము సింహాసనం అలంకరించాలి ఇందుకు ఎవరు నిరాకరించినా రక్తపాతం జరుగుతుంది అని గోవర్ధన్ అన్నాడు ఈ రాజ్యపు మహారాణిగా చెబుతున్నాను నువ్వు సింహాసనం అలంకరించడానికి నేను ఒప్పుకోను అని రాణి అంబికాదేవి అన్నది నీ అంగీకారంతో నాకు నిమిత్తం లేదు నేను మకుటాభిషేకం జరుపుకుంటున్నాను అడ్డు వచ్చిన వారి తలలు ఎగిరిపోతాయి జయరాజ్ వెంటనే పట్టాభిషేకానికి ఏర్పాటుచేయి అని గోవర్ధన్ అన్నాడు వెంటనే అంబికాదేవి ముందా ఇద్దరినీ బంధించండి అని గోవర్ధన్ జయరాజులను చూపించి అన్నది మంత్రి రాజభటులకు చేశాడు రాజభటులు ముందుకు దూకారు గోవర్ధన్ వెంటనే కత్తిదూసి అడుగు ముందుకు వేశారా తలలు ఎగిరిపోతాయి అని అన్నాడు వెంటనే మంత్రి కత్తిని దూసి గోవర్ధన్తో కలయబడ్డాడు జయరాజ్ మరికొందరు తొత్తులు కలిసి కత్తులు దూసి ఇతర భటుల మీదకి దూకారు కత్తులు కత్తులు ఘోరంగా కొట్టుకుంటున్నాయి వ్యక్తులు రోషావేశాలు పెంచుకొని ప్రాణభయం లేకుండా పోరాడుతున్నారు క్రమేపీ గోవర్ధన్ బలం ఎక్కువడంతో మంత్రి బలగం తగ్గిపోయింది చాలామంది రాజభటులు అక్కడే పడి ప్రాణాలు విడిచిపెట్టారు ఒళ్ళు తెలియకుండా పోరాడుతున్న గోవర్ధన్ పట్టిన కత్తి మంత్రి మకరధరుడి కంఠాన్ని నరికింది దాంతో పోరు ఆగిపోయింది ఇప్పుడేమంటారు వదినగారు జరిగిన తంతును చెప్పి మరీ సింహాసనాన్ని అలంకరిస్తాను మరణించిన మంత్రి మకరధరుడి స్థానంలో మా మిత్రుడు జయరాజ్ మహామంత్రిగా ప్రమాణ స్వీకారం జరుపుతాడు మీ స్థానం మీకుంటుంది ఏమిటో తెలుసా మా పక్కన పట్టపురాణిగా కూర్చునే అర్హత అని గోవర్ధన్ నవ్వుతూ అన్నాడు చి నోర్మొయ్ అని అంబికాదేవి అన్నది గోవర్ధన్ విరగబడి నవ్వాడు రాణి అంబికాదేవి కళ్ళప్పగించి చూస్తూ నిలబడింది ఆవేశపడకండి మహారాణి మొదటి నుంచి మీరు నా భార్య అవుతారని ఆశించాను మీ మీద మమకారాన్ని పెంచుకున్నాను ఎప్పటికైనా మీరు నా వశం కావాలని దీక్ష పూనాను అందుకే రక్తస్పర్శను మర్చి అన్నగారిని ఊబిలో దింపి చంపేశాను యువరాజు విజయవర్ధన్ని నది మధ్యానికి విసిరి అడ్డు తొలగించుకున్నాను ఇక మిగిలింది నేను నువ్వు మనిద్దరమిక మీద ఆలుమగలై పాలన సాగిద్దాం నా కోరిక తీరుతుంది అని గోవర్ధన్ అన్నాడు నా బొందిలో ఊపిరుండగా అది జరగదు అని అంబికాదేవి ఖచ్చితంగా అన్నది నువ్వు నా దారికి వచ్చి తీరుతావు ఎలా రప్పించుకోవాలన్నది నాకు తెలుసు అని గోవర్ధన్ ఆగి అక్కడున్న భటుల్ని చూస్తూ రాణిగారిని బంధించి రహస్య మందిరానికి చేర్చండి అని గోవర్ధన్ ఆజ్ఞాపించాడు రాజభటులు అప్పటికప్పుడే రాణి అంబికాదేవిని ఎటూ కదలేటందుకు వీలు పడకుండా బంధించి వేశారు వెంటనే గోవర్ధన్ మహామంత్రి శవాన్ని వారి భవంతికి చేర్చండి రాజ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించండి అని గోవర్ధన్ అన్నాడు రాజభటులు నలుగురు ఆ ప్రయత్నంలో ఉన్నారు ఆ తదుపరి చుట్టూ ఉన్న వ్యతిరేక భటుల్ని చూస్తూ వినండి అంతా వినండి ఇక నుండి ప్రభువుని నేను నగరంలో కానీ కాని ఉద్యోగస్తులు గానీ నన్ను వ్యతిరేకించిన నా శాసనాల్ని అమలు జరపకపోయినా వాళ్ల తలలు కోట గుమ్మానికి వేళ్లాడతాయన్న సత్యాన్ని మరవకండి నేను పట్టాభిషిక్తుణ్ణైనట్టు రాజవీధుల్లో దండోరా వేయించండి అని గోవర్ధన్ అన్నాడు ప్రభువులకు ఇంకా మకుటాభిషేకం జరగలేదు కదా అని జయరాజ్ అన్నాడు జరిగినట్టే అధికారం ఎప్పుడైతే చేజిక్కిందో అప్పుడే పట్టాభిషేకం జరిగినట్టు దానికి వేరుగా తంతు జరిపే పని లేదు అని గోవర్ధన్ గట్టిగా అన్నాడు మరైతే మహామంత్రి పదవికి అని జయరాజ్ అనుమానాస్పదంగా చూశాడు నేటి వరకు ఉన్న మహామంత్రి పాపం దుర్మరణం పాలైనారు కదా నువ్వు మహామంత్రిగా ప్రమాణం చేసి పదవి స్వీకరించినట్టే అని గోవర్ధన్ సమాధానమిచ్చాడు చిత్తం నేను అదే అనుకున్నాను అని జయరాజ్ నవ్వాడు నేటి వరకు సర్వసేనానిగా ఉన్న కనకరాజ్ని మా అగ్నగా రమ్మని వార్త పంపు రావడానికి అతిక్రమిస్తే ఉన్నవాడిని ఉన్నట్టు బంధించి తీసుకురమ్మనండి అని గోవర్ధన్ అన్నాడు జయరాజ్ అక్కడున్నవాళ్లకు వెంటనే అధికార స్వరంతో చెప్పి పంపించాడు అప్పుడే అక్కడ అడుగుపెట్టింది అరుణాదేవి అందరి కళ్ళు ఆమె మీదే నిలిచాయి జయరాజ్ గోవర్ధన్ల కళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నాయి నువ్విక్కడికెందుకొచ్చావు అని గోవర్ధన్ అరుణను ప్రశ్నించాడు వాళ్ల చూపుల్లోని ఆంతర్యం కనిపెట్టిన అరుణాదేవి పేలవంగా నవ్వింది ఇది నేను రావాల్సిన స్థలం కాదా అని అడిగింది కాదని మేమిక్కడికి వచ్చే ముందే చెప్పాం నీకోసం ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేస్తాను నా ప్రధాన ఉంపుడుగత్తగా అందులో ఉండాలి భవన నిర్మాణం జరిగే వరకు నువ్వా రహస్య గుహలోనే ఉండు ఇది నా ఆన అని గోవర్ధన్ అన్నాడు అరుణాదేవి తలాడించింది అందర్నీ చూస్తూ పేలవంగా నవ్వింది ఆమె నవ్వులోని ఆంతర్యం ఎవరూ పసికట్టలేదు అరుణాదేవి కిక్కురు మనలేదు వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది ఇదిలా ఉండగా మాయా తాడు బంధించి తీసుకుపోతున్న విజయవర్ధన్ని మాయం చేసి ఆ స్థానంలో దుంగను ఉంచింది మహామాంత్రికుడు వజ్రకంఠుడు తను చేజిక్కించుకున్న విజయవర్ధన్ని తన గుహకు చేర్చి స్పృహ వచ్చేటట్టు చేశాడు విజయవర్ధన్ త్రుళ్ళిపడి దిక్కులు చూశాడు అదొక మాయామందిరమని తెలుసుకున్నాడు ఎదురుగా గుడ్లగూబ గుడ్లు మిటకరించి చూస్తూ ఉంది అతనికి ఎదురుగా మాంత్రికుడు నిలబడి వంపు తిరిగిన మీసంను సవరించుకుంటూ చిరునవ్వు చెందించాడు ఎవరు నువ్వు అని విజయవర్ధన్ నిటారుగా నిలబడి సూటిగా చూసి అడిగాడు నేను మహామాంత్రిక వజ్రకంఠుణ్ణి నేను నీ మేలుకోరే ఇక్కడికి తీసుకువచ్చాను అని వజ్రకంఠుడన్నాడు ఏంటి నా మేలుకోరి తీసుకొచ్చావా అని విజయవర్ధన్ అర్థం కానట్టు చూశాడు వజ్రకంఠుడు ఊపాడు నిన్ను నీ పినతండ్రి మాయపన్ని మృత్యుతాడుతో బంధించి తీసుకువెళ్తున్నాడు విషయం గ్రహించిన నేను నిన్ను మృత్యుముఖం నుండి తప్పించి ఇక్కడికి చేర్చాను అని వజ్రకంఠుడన్నాడు దయార్ద్ర హృదయంతో రప్పించిన వాడివి మరి ఇక్కడికి తీసుకురావడం దేనికి అంతఃపురానికే చేర్చకపోయావా అని విజయవర్ధన్ అడిగాడు దానికి ఒక కారణమున్నది అది నీమేలుకే అని వజ్రకంఠుడన్నాడు అంటే అని విజయవర్ధన్ ఆశ్చర్యంగా అడిగాడు సర్వం విశదీకరిస్తాను రాజా అని వజ్రకంఠుడు ముందుకు నడిచాడు విజయవర్ధన్ నోరెత్తి మాట్లాడకుండా వజ్రకంఠుణ్ణి అనుసరించాడు దారి పొడుగున అతని కళ్ళు దిక్కులు చూస్తున్నాయి ఆ గదుల్లో అమర్చబడి భయం కలిగిస్తున్న దుష్టశక్తుల విగ్రహాలు వింతగా కనిపిస్తున్నాయి వజ్రకంఠుడు నిర్ణీత స్థలంలో ఆగిపోయాడు విజయవర్ధన్ కూడా ఆగిపోయాడు ఇద్దరూ మొహాలు చూసుకున్నారు ఆ గదంతా దుష్టశక్తులతో నిండి ఉన్నది మాంత్రిక వజ్రకంఠుడు మంత్రదండంను నక్కతల నోటి నుండి తీసుకున్నాడు దానిని కళ్లకు అద్దుకున్నాడు దాన్ని గిరగిరా తిప్పి ఏరా ప్రతిబింబ నేను తెచ్చిన ఈ బాలవీరునకు కోరినవి కోరినట్టు చూపించు అని అరిచాడు అక్కడే నిఠారుగా నిలబడి ఉన్న మనిషి విగ్రహంలో చలనం వచ్చింది పెద్ద పెట్టున అరుస్తూ చేతులు జాచాడు అతని చేతుల మధ్యన పెద్ద అద్దం నిలిచింది ఆ వికృత మనిషి మళ్ళీ మళ్ళీ నవ్వాడు చూడరా బాలక నీ గతంలోని సంగతులు ఏవైనా తెలుసుకోవచ్చు కనులారా తిలకించవచ్చును మనసులో తలుచుకొని అద్దంలో చూడు అని వజ్రకంఠుడన్నాడు విజయవర్ధన్ ఏమేమో ఆలోచించుకుంటూ మాయా అద్దాన్ని మాంత్రిక వజ్రకంఠుణ్ణి మార్చి మార్చి చూశాడు ఆ వెంటనే మనస్సులో తల్లి అంబికాదేవిని చూడాలనుకున్నాడు అంబికాదేవి జడలు విరబోసుకొని ఎదురుగా నిలబడిన పినతండ్రి గోవర్ధన్ని కఠినంగా చూస్తున్నది అది ఏదో కొండగుహ సమీపంలో తమ నగరానికి సంబంధించిన భటులే బరిసలు చేతబట్టి నిలబడి ఉన్నారు విజయవర్ధన్ కళ్ళార్పకుండా అటే చూస్తున్నాడు గోవర్ధన్ ఆమె భుజాలు గట్టిగా పట్టి తన మీదకి లాక్కుంటున్నాడు ఆమె అతన్ని విసురుగా వెనక్కు నెట్టి తను భయంతో వెనక్కు నడిచింది ఏమిటిది అని విజయవర్ధన్ గట్టిగా అడిగాడు మాంత్రిక వజ్రకంఠుడు ఆలోచించాడు విషయం మొత్తాన్ని గ్రహించాడు జరిగిన కథను వివరించాడు విజయవర్ధన్ శరీరం ఆవేశంతో ఉడికిపోయింది దయవుంచి అక్కడికి పంపు మాంత్రిక ఆ నీచుణ్ణి సంహరించి బ్రతికున్నంతకాలం నీకు రుణపడి ఉంటాను అని అన్నాడు ఆవేశపడితే అనర్ధం తప్పదురా బాలక నేను చెప్పిన పని చేస్తే నీకు మేలు చేస్తాను కదరా డింబక అని వజ్రకంఠుడన్నాడు ఆ వెంటనే ఆ సంఘటన చూడలేక తలను తిప్పేసుకున్నాడు విజయవర్ధనుడు ఆ మరుఘడియలో తండ్రి విష్ణువర్ధన్ని తలుచుకున్నాడు మాయా అద్దంలో కొండబండకు బంధించబడి ఉన్న మహారాజు విష్ణువర్ధన్ కనిపించాడు అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు బంధించబడి ఉన్నారు వాళ్లు బాగా శుష్కించి కొన ఊపిరితో అనిపించింది మాంత్రిక నా తండ్రిని ఆ నీచుడు గోవర్ధనే బంధించి ఉంచాడా అని విజయవర్ధన్ అడిగాడు మాంత్రిక వజ్రకంఠుడు రెప్పపాటుకాలం యోచించాడు అక్కడ బండకు బంధించింది మాయారాక్షసుడు ఏకనేత్రుడు ఆ దురవస్థకు తలవంచడానికి కారకుడు మాత్రం నీ పినతండ్రి గోవర్ధనే అని వజ్రకంఠుడు గోవర్ధన్ చేసిందంతా విసిదీకరించాడు మాంత్రిక నీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను నన్న గోవర్ధన్ ఎదుట నిలుపు వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు పలహారంగా పంచిపెడతాను అని విజయవర్ధనుడు ఆవేశంతో అన్నాడు చెప్పాను కదా సమయం వచ్చి సర్వం సానుకూలపడ్డప్పుడు తగిన ఏర్పాటుతో స్వయంగా పంపుతాను విజయశంఖం పూరిద్దువుగాని ఇప్పుడా గోవర్ధన్ ఉదయని నగర మహారాజు బలగం చేతిలో ఉంది ఇప్పుడు నువ్వెళ్తే వాడి పాదాల మీద పడి ప్రాణాలు విడవాలి నిన్ను బ్రతకనియ్యడు నీ చావుకోరే నిన్ను బంధించి పంపుతుండగా నేను రక్షించానని అపాయం నుండి తప్పించానని చెప్పాను కదా అని వజ్రకంఠుడన్నాడు నేను తక్షణం వెళ్ళి తీరాలి అని విజయవర్ధనుడన్నాడు ఆవేశపడకు తొందరపడడం తెలివి తక్కువ ముందుచూపు కావాల్సింది నీ బాధ్యత నా మీద ఉండని అవసరమైతే నిన్ను వజ్రకాయుణ్ణి చేసి మరీ పంపుతాను అని వజ్రకంఠుడన్నాడు ఇంతకు అసలేం జరిగింది అని విజయవర్ధనుడు ప్రశ్నించాడు మాంత్రిక వజ్రకంఠుడు జరిగిన కథనంతటినీ తెలుసుకొని విపులీకరించాడు పినతండ్రి గోవర్ధన్ కథ తెలియగానే విజయవర్ధన్ ఆవేశంతో రొప్పసాగాడు నేనేం చేయాలి అని విజయవర్ధన్ ప్రశ్నించాడు వజ్రకంఠుడు నాలుగడుగులు వేశాడు విజయవర్ధన్ భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నవ్వుతూ ప్రస్తుతం నువ్వు విశ్రాంతి తీసుకో రేపు వేకువ జామున నిన్ను కలుసుకొని వివరిస్తాను అని చెప్పాడు విజయవర్ధన్ తలూపాడు కళ్ళు మాత్రం వజ్రకంఠుణ్ణే చూస్తున్నాయి వజ్రకంఠుడు చాచి చిలికి అని అరిచాడు వాళ్ల ఎదుట వికృతాకారంలో ఉన్న మరో దూత నిలిచాడు ఆనా అని తలవంచి నమస్కరించాడు ఈ యువ వీరుణ్ణి తీసుకువెళ్ళి నా మాయామహల్లో ప్రవేశపెట్టు అని వజ్రకంఠుడన్నాడు ఎక్కడుందా మాయామహల్ అని విజయవర్ధన్ ప్రశ్నించాడు నా ఈ మాయాగుహ ప్రాంగణంలోనే ఉందిరా అలసట పడకుండా అతనే తీసుకువెళ్తాడు అని వజ్రకంఠుడు చిన్నగా నవ్వాడు ఆ వెంటనే దూతను చూస్తూ చిలికి తీసుకువెళ్ళు అని అన్నాడు దూత అడుగు ముందుకు వేసి విజయవర్ధన్ తలమీద చేయి ఉంచాడు ఆ మరుక్షణం అతనితో సహా అంతర్ధానమైనాడు చిలికి ఆ వెంటనే విరగబడి మళ్ళీ మళ్ళీ నవ్వాడు వజ్రకంఠుడు ఒక్కసారి చుట్టూ చూసి వేగంగా అక్కడ్నుంచి మరో ప్రదేశంలో అడుగుపెట్టాడు ఆ ప్రదేశంలో భారీ ఎత్తున నిలబడి ఉన్న కంచు భేతాళ భూత విగ్రహం కొట్టవచ్చినట్టు భయంకరంగా కనిపిస్తున్నది అతను విగ్రహానికి ఎదురుగా నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు అక్కడనే పళ్ళెంలో ఉన్న పుష్పాలలోని పుష్పంను తీసి భేతాల భూత పాదాల మీద ఉంచాడు హే జనని ఇంతవరకు పట్టి తెచ్చిన యువక వీరులు పిరికివాళ్లై నా కోరిక తీర్చనందున ఇక్కడనే కొండబండల్లో బండలై బంధించబడి ఉన్న యథార్థం నీకు తెలిసిందే ఇప్పుడు తెచ్చాను మరో వీరరత్నాన్ని వీడి ద్వారా నా కోరిక తీరగలదన్న నమ్మకం ఉన్నది అందుకే వాడి మేలు కోరేవాడుగా వాణ్ణి మాయామహల్లో ఉంచాను వీడి వలన నా కోరిక తీరితే ఈ సాహస వీరుణ్ణే నీకు బలిస్తాను నాకు కావాల్సింది కపాలకామిని నీకు నేను అర్పించవలసినవి సాహసవంతుడైన ఈ యువక వీర విజయవర్ధన్ తల రక్త అభిషేకం కపాలకామిని నా చేతికి దక్కిన మరుగడియలో వీరుణ్ణి బలిస్తాను నన్ను ఆశీర్వదించు తల్లి అని మహామాయామాంత్రిక వజ్రకంఠుడు తలవంచి నమస్కరించాడు భేతాలభూత పాదాల మీదున్న పుష్పమొకటి పైకి లేచి మాంత్రికుని శిరస్సున పడింది అది చూసి మాంత్రికుడు విరగబడి నవ్వాడు మళ్ళీ మళ్ళీ నవ్వాడు అక్కడనే పద్మాసనం మీద కూర్చొని దేవి ఆరాధన మొదలుపెట్టాడు ఇదిలా ఉండగా చిలికి యువరాజు విజయవర్ధన్తో సహా గుహ బయట నిలిచాడు విజయవర్ధన్ కళ్ళు పరిసరాలను చూస్తున్నాయి ముందు చుట్టుపక్కల ఎటువంటి భవనం కూడా కనిపించలేదు అతను అర్థం కానట్టు చిలికిని చూశాడు అదిగో అదే మాయా మహల్ పద అందులో ప్రవేశపెడతాను అంటూ చిలికి గుహకు దక్షిణ దిశ వైపు చూపించాడు రెప్పపాటు కాలంలో అక్కడ పెద్ద మహల్ ఆకర్షణీయంగా కనపడుతోంది విజయవర్ధన్ ఆతృతగా అటున్న భవనాన్ని చూశాడు అతని పెదాల మీద చిరునవ్వు చిందులు వేసింది కళ్ళు ఆశ్చర్యంగా భవంతిని పరిశీలిస్తున్నాయి పదండి వీరా అని చిలికి అన్నాడు చిటికలో ఇద్దరూ భవంతిలో నిలిచారు ఇక్కడ నాతో పాటు ఎవరుంటారు అని విజయవర్ధన్ అడిగాడు నేను అంటూ ఒక అందమైన అమ్మాయి వాళ్ల ఎదుట నిలిచింది విజయవర్ధనుడు అదిరిపడి ఆమె వంక చూసి పక్కనున్న చిలికి వైపు చూశాడు చిలికి అప్పటికప్పుడే మాయమయ్యాడు అంతర్ధానమైన చిలికిని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఎదురుగా వయ్యారాలు తిలకిస్తూ నిలబడిన ఆమెను పరీక్షగా చూస్తున్నాడు ఆమె మెరుపు తీగలా మెరుస్తూ పొడవుగా ఉంది పొడుగుకి తగిన లావు కలిగి శరీరానికి తగినట్టు కనపడే పుష్టిగల అవయవాల్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు ఆమె వలికించే వయ్యారం నిలబడిన తీరును బట్టి అంతటి సుందరమైన కన్యను తాను అంతవరకు చూడలేదనుకున్నాడు నీ పేరు అని విజయవర్ధనుడు ప్రశ్నించాడు ప్రతిభ అని ఆమె చిరునవ్వుతో అన్నది ఆమె మెల్లగా అతని చెయ్యి పట్టుకొని ఒక పాన్పు మీద కూర్చున్నది మనిద్దరం ఒకే పాన్పు మీద కూర్చోవడం నీ మనస్సుకు నచ్చినా అది నాకు విరుద్ధం నా ఎదురుగా వేరొక పాన్పు ఏర్పరచుకో అని విజయవర్ధన్ అనగానే రెప్పపాటు కాలంలోనే అక్కడ మరో పాన్పు కనపడింది ప్రతిభ మీద కూర్చుంది నాకు బాగా ఆకలిగా ఉన్నది అని విజయవర్ధన్ ఇంకా ఏమో అనబోయి మాట పూర్తి కాకుండానే అక్కడ పిండి వంటలతో ఆహారం కనపడింది విజయవర్ధన్ చిరునవ్వుతో శరీరాన్ని తేలిక చేసుకున్నాడు ఆలస్యం చేయకుండా ఆహారం తీసుకున్నాడు ఆ వెంటనే పాన్పు మీద వెళ్ళకిల్లా పడి నిద్రపోయాడు ప్రతిభ అతన్ని చూసి నవ్వింది తాను ఆహారంను తీసుకుంది వెంటనే వెళ్ళి పాన్పు మీద వెన్నువాల్చింది విజయవర్ధన్ కన్ను తెరిచేసరికి పక్క పాన్పు లేదు దానిమీద ఉండాల్సిన ప్రతిభ లేదు ఎదురుగా మాంత్రిక వజ్రకంఠుడు నిలబడి ఉన్నాడు విజయవర్ధన్ చివాలున లేచాడు ఇక్కడ ఇంతవరకు ఉన్న సుందరేది అని అడిగాడు అదిగో అంటూ అదే గదిలో మూలగా ఉన్న ఒక విగ్రహాన్ని చూపించాడు విగ్రహం కదలిక లేనిదైనా ప్రతిభ రూపురేఖలే ప్రత్యక్షంగా కనపడుతున్నాయి ఆమె ఎవరు అని విజయవర్ధన్ అడిగాడు నా చెప్పు చేతల్లో ఉండే దాసి అని వజ్రకంఠుడన్నాడు మరి శిలగా ఎందుకు మారింది అని విజయవర్ధన్ ప్రశ్నించాడు నేను నీతో ఏకాంతంగా ఉండాలి కదా అందుకని అని మాంత్రికుడన్నాడు అంటే నువ్వే ఆమెను శిలగా మార్చావా అని విజయవర్ధన్ ప్రశ్నించాడు అవునని వజ్రకంఠుడు ఊపాడు నేను చెప్పింది శాంతం విను ధైర్యం సాహసం చూపించి నేను చెప్పింది చెప్పినట్టు చేశావా నీవు ఎదురులేని వీరుడవవుతావు నీ సింహాసనం నీకు దక్కుతుంది నీ చుట్టూ ఉన్న దుష్ట కూకటి కూకటివేళ్లతో పెగల్చి పారేస్తావు అని మాంత్రికుడన్నాడు ఏం చేయమంటావు నా క్షేమం కోసం నా తల్లిదండ్రుల్ని రక్షించుకోవడం కోసం ఎంత సాహసానికైనా తలవంచుతాను అని విజయవర్ధనన్నాడు సెబ్భాష్ నీకు సర్వదా మేలు జరుగుగాక ఎన్నో ఆపదల్ని ఎదుర్కొని నువ్వు సింధూర కపాలకామినిని పట్టుకొచ్చి నాకివ్వాలి అని మాంత్రికుడు వజ్రకంఠుడన్నాడు సింధూర కపాలకామిని అంటే అని విజయవర్ధన్ అడిగాడు అది పంచలోహాలతో రూపొందించిన బొమ్మ ఇక్కడికి పడమర దిశగా వందామడల దూరాన పాంధవ కొండలున్నాయి ఆ కొండల నడుమ గుహద్వారమున్నది ఆ ద్వారం గుండా ప్రవేశించాలి ఎదురయ్యే దుష్టశక్తుల్ని మట్టుపెట్టాలి విజయుడవై సింధూర కపాలకామినిని పట్టితేవాలి అని మాంత్రికుడన్నాడు నువ్వు మహాశక్తిమంతుడవు ఆ పని నువ్వే చెయ్యవచ్చు కదా అని విజయవర్ధన్ అర్థం కానట్టు చూశాడు నేను గుహద్వారం వరకే వెళ్ళగలను లోపలకు వెళ్లే శక్తి నాకు లేదు సింధూర కపాలకామిని ప్రతిమ ఈ యుగ ప్రారంభంలో మహేంద్రుడు ఆ కొండల లోపల ఉంచి గట్టి కట్టడి చేశాడు మహా మహామంత్రవేత్త మా ముత్తాత ఆయన సింధూర కపాలకామిని ప్రతిమను సంపాదించాడు దాన్ని సహాయంతో ఇంద్రపీఠాన్ని హస్తగతం చేసుకొని పాలించాలనుకున్నాడు ఆయన అభిలాషను ఇంద్రుడు గ్రహించాడు మాయ పన్ని కపట సన్యాసి రూపంలో దాన్ని అపహరించి ఆ కొండల నడుమ గుహలో ఉంచాడు ఇంద్రుడు ఆ పని చేయకపోతే తన పీఠానికి మోసం వస్తుందని తెలుసు సింధూర కపాలకామిని మా ముత్తాత రుద్రభైరవుడి సొత్తు కనక వారసత్వపు హక్కు నాకున్నది కనక అది నాకు కావాలి అని వజ్రకంఠుడన్నాడు అంటే ఇంద్రలోక అధిపతి కావాలన్న కాంక్ష నీకున్నదా అని విజయవర్ధనుడు ప్రశ్నించాడు లేదు ఇప్పుడు సింధూర కపాలకామినికి ఆ శక్తే లేదు దాన్ని మంత్రశక్తితో పవిత్రం చేసి ఆరాధ్య దైవంగా పూజించి లోకానికి మేలు చెయ్యాలనే కోరిక నాకున్నది నీవరకు తీసుకురాకుండా నా శక్తితో నేనే సాధించేవాడిని కాని మంత్రశక్తి ఉన్నవాళ్లెవరు లోపల ప్రవేశించినా వాళ్లకున్న మంత్రశక్తిని కోల్పోతారని దేవఋషి ఆంక్షపెట్టాడు అని మాంత్రికుడు వజ్రకంఠుడన్నాడు అయితే నువ్వు త్రికరణశుద్ధిగా దేశానికి మేలు చెయ్యాలనేనా అని విజయవర్ధనుడన్నాడు ఒక మహావీరుడే అయిన నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అని వజ్రకంఠుడు విజయవర్ధన్ తలమీద చేపెట్టాడు చాలు నీకా సింధూర కపాలకామిని ప్రతిమను నేను తెచ్చిస్తాను అని విజయవర్ధనుడు ధీమాగా చెప్పాడు శుభం జయం దానికిదే సరి అయిన ముహూర్తం బయల్దేరు గుహద్వారం వరకు నిన్ను తీసుకువెళ్తాను నేను గుహ బయట ఉంటాను నువ్వు నిర్విఘ్నంగా తిరిగి వద్దువు కానీ అని వజ్రకంఠుడన్నాడు సరే పదండి అని విజయవర్ధన్ అనగానే మాంత్రిక వజ్రకంఠుడు మెరుస్తున్న ఖడ్గాన్ని సృష్టించి విజయవర్ధన్ చేతికి అందించాడు ఆ వెంటనే పెద్ద ఆకారం గల పక్షిని సృష్టించాడు ఎక్కరా వెన్ను మీద అని వజ్రకంఠుడన్నాడు ఇద్దరూ వింత పక్షి మీద కూర్చున్నారు పక్షి రివ్వున పైకెగిరింది అది మాయామహల్ నుండి బయట ప్రవేశించగానే చెట్టు మీద నుండి కోతి చూసింది పక్షి మీద మాంత్రికుడి ముందు కూర్చున్న విజయవర్ధన్ని చూసి తల కొట్టుకున్నది వెంటనే చెట్ల ఊడల సహాయంతో అది బయలుదేరి పైన పయనించే పక్షిని అనుసరించింది చాలా దూరం వెళ్ళాక పక్షి కనపడలేదు కోతికి పక్షి ఎటుపోయింది తెలియలేదు దిగులు పడి కంటతడి పెట్టుకొని చెట్టు కొమ్మను పెట్టుకొని కూర్చున్నది కోతి కళ్ళు మాత్రం దిక్కులు చూస్తున్నాయి పక్షి పాంధవ కొండలపై భాగాన నిలిచింది మాంత్రిక వజ్రకంఠుడు దిగాడు విజయవర్ధన్ని కూడా దిగమన్నాడు ఇద్దరూ కొండ భాగాన దిగారు వజ్రకంఠుడు పక్షిని తాకగానే పక్షి మాయమైంది ఇవే పాంధవ కొండలు నా వెంటరా కిందకి దిగుదాం అని వజ్రకంఠుడన్నాడు విజయవర్ధన్ తలూపాడు ఇద్దరూ మీద నుండి కిందకి దిగి గుహ ముఖద్వారం చేరారు ఇదే ద్వారం ఇక వెళ్ళు నీకు ఏ ఆపద సంభవించకుండా నేను దైవారాధన చేస్తూ ఉంటాను అని వజ్రకంఠుడన్నాడు నన్ను ఆశీర్వదించండి అని విజయవర్ధనుడన్నాడు ఇష్టఫలసిద్ధిరస్తు అంటూ వజ్రకంఠుడు చెయ్యెత్తి దీవించాడు లోపల ప్రవేశించమన్నట్టు చేతిని పైకెత్తి గాలిలో ఆడించాడు విజయవర్ధన్ నెమ్మదిగా లోపల ప్రవేశించాడు అతను పూర్తిగా లోపల ప్రవేశించగానే మాంత్రిక వజ్రకంఠుడు మీసం సవరించుకుంటూ లోలోన నవ్వుకున్నాడు వెంటనే విప్రుడిగా మారి ఆ ప్రదేశంలో కొండకు అల్లంత దూరాన చెతికిలపడ్డాడు కానీ దృష్టి మాత్రం గుహద్వారం మీద మెదడు విజయవర్ధన్ని గురించి ఆలోచనలతోనూ ఉంచాడు ఇదిలా ఉండగా ఉదయని మహారాజు విష్ణువర్ధన్ని మాయం చేసింది ఒక విషవృక్షం ఆ విషవృక్షం తారకాసురుడు అనే దానవ మాయావిచే సృష్టించబడింది అది కేవలం నరుల్ని బంధించి తీసుకువెళ్లి పాతాళంలో నివాసం ఏర్పరుచుకున్న తారకాసురుడికి అప్పగిస్తుంది తారకాసురుడు స్త్రీలను తన వశం చేసుకొని వాళ్లను అనుభవించి నిర్దాక్షిణ్యంగా రక్తాన్ని తాగి మాంసం తిని పారేస్తాడు మగవాళ్లైతే అక్కడే తారకాసురునితో ఉంటున్న తిక్కరి చెల్లెలకి అప్పగిస్తాడు అన్న చేసిన పనే చెల్లెలు చేస్తుంది కొందరు తిక్కరి కోరిక తీర్చడానికి నిరాకరిస్తారు అటువంటి వాళ్లను బండలకు బంధించి హింస పెడుతుంది అది పెట్టే హింసలకు తట్టుకోలేకైనా తన కోరిక తీర్చడానికి అంగీకరిస్తారని ఆమె ఆశ విష్ణువర్ధన్ మహారాజు నడి వయస్కుడు వయస్సుతో నిమిత్తం లేని తిక్కరి తన కోరిక తీరగానే తిరిగి భూమి మీదకు పంపిస్తానని ఆశపెట్టింది వికృత రూపంతో ఉన్న ఆమె కోరిక తీర్చడానికి నిరాకరించడంతో దుర్గంధభూయిష్టమైన పాతాల గుహలో దిక్కు బంధించబడ్డాడు విష్ణువర్ధన్కి చావు అంటే భయం లేదు కానీ తను బ్రతకాలి రక్త సంబంధాన్ని మరిచిపోయి పదవి కాంక్షతో తన కుటుంబం కొరగానిదిగా చేసిన గోవర్ధన్ని పిచ్చి కుక్కను చంపినట్టు చంపాలి గోవర్ధన్ రక్త ప్రవాహం చూసి తను ఉబ్బి పవ్వాలి అందుకు తను బ్రతకాలి అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి కాని మార్గమేమిటి ఇలా లోపల ప్రశ్నించుకుంటూ నిశలు మెదడుని ఆలోచనలమయం చేశాడు విష్ణువర్ధనుడు తిండి లేక మండే గుండెలతో శుష్కించిపోయాడు విష్ణువర్ధనుడు అయినా తిక్కరికి జాలి కలగలేదు తన కోరిక తీరిస్తేనే అక్కడి నుంచి పంపబడడం అని ఖచ్చితంగా చెప్పేసింది ఇలా కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి క్రమేపి విష్ణువర్ధన్లో నిరుత్సాహం బయలుదేరింది ఆశయం తీరి గుండె మంట చల్లారే అవకాశం పోయిందని కుమిలిపోసాగాడు అయినప్పటికీ తిక్కరికి మాత్రం లొంగలేదు ఇదిలా ఉండగా ఒకనాడు తారకాసురుడు తిక్కరిని కలుసుకొని మాట్లాడాడు విష్ణువర్ధన్ ఏమాత్రం లొంగడం లేదని వాడిని లొంగదీసుకోవడం తన వశం కావడం లేదని చెప్పింది తారకాసురుడికి ఆగ్రహం వచ్చింది ఎందరో వస్తున్నారు ఎందరినో తింటున్నావు ఒక ముసలి పురుగు మాట వినడం లేదని దిగులు పడకు నువ్వు వాడిని మర్చిపో నేను వాణ్ణి కందకంలో కుళ్ళ పెట్టి కొన ఊపిరితో కొట్టుకుంటున్న సమయంలో కసితీరా తింటాను లేదా నువ్వే తిను అని తారకాసురుడన్నాడు ముసలివాడైనా ముచ్చటగా ఉన్నాడు వాడితో కోరిక తీర్చుకోలేని నేను ఒక చచ్చు దానవ స్త్రీని ఎప్పటికైనా వాడు నా కోరిక తీర్చాలి అని తిక్కరి అన్నది అయితే ఉండు అదేదో నేను వస్తాను అని తారకాసురుడు పెద్ద పెద్ద అంగలు వేస్తూ విష్ణువర్ధన్ని బంధించిన స్థలానికి వెళ్ళాడు విష్ణువర్ధన్ తారకాసురుడి రాకను గమనించి కూడా గమనించనట్టున్నాడు ఒరే నరపురుగా మహాదానవ వీరుడు తారకాసురుడు వచ్చాడ్రా అని తారకాసురుడన్నాడు వచ్చినవాడివి నన్ను ఈ బండ బంధ బంధవిముక్తుణ్ణి చేసి చేతికి కత్తినివ్వరా సరాసరి నిన్ను ఆ యమధర్మరాజు వద్దకి పంపుతాను అని లేని ఓపికను తెచ్చుకొని విష్ణువర్ధనన్నాడు తారకాసురుడు వికటాటహాసం చేశాడు చావుకి సిద్ధంగా ఉన్నా మానవ ప్రగల్భాలు బాగా కొడుతున్నావే అని తారకాసురుడు నవ్వాడు చేసి చూపిస్తాను ముందు బంధవిముక్తుణ్ణి చేయరా మూర్ఖదానవా అని విష్ణువర్ధనుడు గట్టిగా అన్నాడు తారకాసురుడు పళ్ళు కొరుకుతూ ఆవేశంతో కాలుని ఎత్తి విష్ణువర్ధన్ని బంధించిన బండను విసురుగా తన్నాడు ఆ విసురుకి బండ గిరగిరా తిరిగింది బండతో పాటు విష్ణువర్ధన్ కూడా తిరిగాడు ఆ సమయంలో విష్ణువర్ధన్ మొహం పగిలి రక్తం చిమ్మింది నువ్వు చస్తే అక్కడే చావాలి బ్రతుకు మీద తీపి ఉందా నా చెల్లెలు తిక్కరి కోరికను తీర్చు అందరి మాదిరిగా నీ వలన కోరిక తీర్చుకొని నిన్ను శిక్షిస్తుందని నువ్వు భయపడవచ్చు అటువంటి భయం అక్కర్లేదని అభయమిస్తున్నాను నీకు నమ్మకం లేకపోతే ముందు నువ్వు తిక్కరని పెళ్ళాడు తర్వాత కోరిక తీర్చు అవసరమైతే భర్తను చంపడమనే అలవాటు మీ మానవులకు ఉంటుందేమో కానీ మా దానవులకు లేదు అని తారకాసురుడన్నాడు నేనెందుకు ఒప్పుకోను నాకు బ్రతుకు మీద నిరాశ ఎప్పుడో కలిగింది చావు ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తున్నాను అని విష్ణువర్ధన్ సమాధానమిచ్చాడు ఒరే మనస్సు గ్రహించరా నా చెల్లెలు తిక్కరి నిన్ను వరిస్తుందిరా అని తారకాసురుడన్నాడు నువ్వు కూడా నా మనస్సు గ్రహించరా నేనా మృత్యుదేవిని వరిస్తున్నాను అని విష్ణువర్ధన్ సమాధానమిచ్చాడు తారకాసురుడు ఏం చెప్పడానికి తోచలేదు విష్ణువర్ధన్ మొండితనానికి అక్కడికక్కడే ముక్కలు చేసి తినేయాలనిపించింది కానీ చెల్లెలు తిక్కరి అతని తొందరపాటుకు నొచ్చుకుంటుందేమోనని తలచాడు ఇంకా చేయగలిగింది లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విష్ణువర్ధన్ తారకాసురుడు వెళ్ళిపోగానే తన భార్య అంబికాదేవి కుమారుడు విజయవర్ధన్లను తలుచుకొని కంటతడి పెట్టుకున్నాడు దుష్టుడు గోవర్ధన్ అతని తొత్తులు తన భార్య బిడ్డలని ఎటువంటి బాధలు పెడుతున్నారోనని కుమిలిపోతున్నాడు క్షణ క్షణం అను క్షణం మెదడు ఆలోచనలతో నలిగిపోతున్నది ఇదిలా ఉండగా ఒకనాడు గోవర్ధన్ ఎక్కిన గుర్రం వేగంగా వచ్చి అంబికాదేవిని బంధించిన గుహముందు నిలిచింది అక్కడి కావలిగా ఉన్న భటులు గుర్రం దగ్గరకు వెళ్ళి కళ్ళెం పట్టుకున్నారు గుర్రం మీద నుండి ఉత్సాహంగా గోవర్ధన్ దూకాడు ఏమంటోంది చిలక అని అడిగాడు ఆమెతో మీరే మాట్లాడాలట ఆమె కోరిక తీర్చాలట తదుపరి మీ కోరిక తీరుస్తుందట మీ చెప్పు చేతల్లో ఉంటుందట అని అరుణాదేవి అన్నది గోవర్ధన్ గట్టిగా నవ్వాడు మరి ఈ మాట చెప్పవేం చిలక కోరిన మగువ కోరికలు తీర్చడం కష్టమా సరే ఇక్కడే ఉండు నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని గోవర్ధన్ లోపలికి వెళ్ళబోయాడు నాథా ఇంతటి శుభవార్త చెప్పినందుకు ముందు నా కోరిక అంటూ అరుణాదేవి సిగ్గును అభినయించింది ఓ కట్టుకున్న దానివి కదా మన కలయిక కాలం క్రింద జరిగింది ఆడది అందులోనూ పెద్దల సమక్షంలో పెళ్లాడిన భార్యని కాదంటానా అంటూ గోవర్ధన్ ఆమెను కౌగలించుకున్నాడు తన్మయత్వంలో ఉన్న గోవర్ధన్ చేతికి గల రాజముద్రిక గల అంగుళీకాన్ని అరుణాదేవి తెలివిగా సంగ్రహించింది అడగగానే ఈ నాటికి నా కోరిక తీర్చినందుకు సంతోషం నాథ అని అరుణాదేవి చిరునవ్వుతో అన్నది గోవర్ధన్ చిన్నగా నవ్వి మీసం మెలివేసుకున్నాడు వెంటనే రాణి అంబికాదేవిని బంధించిన నిర్ణీత స్థలానికి నడిచాడు అదే సమయంలో అరుణాదేవి గుహ బయట అడుగుపెట్టింది ఆమె నా దాటి బయటికి పోనీయడానికి భటులు అభ్యంతరంగా అడ్డు నిలిచారు అరుణాదేవి తన వేలికి ఉన్న రాజముద్రిత అంగుళీకాన్ని చూపించింది భటులు అడ్డు తొలగడంతో వేగంగా నడిచి గోవర్ధన్ వచ్చిన గుర్రాన్ దగ్గరకు చేరింది గుర్రాన్ని ఎక్కి వేగంగా పరిగెత్తించింది గోవర్ధన్ గుహలోపలికి వెళ్ళి రాణి అంబికాదేవిని చూస్తూ ఏం చేస్తున్నారు వదినగారు అని వ్యంగ్యంగా అడిగాడు నేను చెప్పినట్టు చేస్తావా అని అంబికాదేవి అడిగింది నా కోరిక మార్చుకునే మాట తప్ప ఏదడిగినా చేస్తాను చెప్పు ఏమిటో అని గోవర్ధన్ అడిగాడు మీ అన్నెక్కడున్నారు అని ఆమె సూటిగా అడిగింది చెప్పాను కదా గూఢచారులు చెప్పింది గుర్రం మీద వెళ్తూ ఉండగా సుడిగాలి చుట్టుముట్టి ఊబిలో పడేసిందట అక్కడ్నుంచి తప్పించుకు బయటపడలేక ప్రాణాల్ని విడిచారట అని గోవర్ధనన్నాడు అయితే మరి యువరాజెక్కడా అని అంబికాదేవి అడిగింది అది నాకే తెలియదు వాడి కోసం ప్రత్యేక దూతల్ని పంపి దేశాలు గాలిస్తున్నాను కనీసం వారసత్వపు హక్కు కలిగిన వాడికి సింహాసనం అప్పగించాలి అంటూ గోవర్ధనుడు బాధను అభినయించాడు అంబికాదేవి పేలవంగా నవ్వి నీకొక మనస్సు ఆ మనస్సుకొక బాధ కూడా ఉందా అని అంబికాదేవి అడిగింది అంతేనా ఇంకేమైనా అడగాల అని గోవర్ధన్ అడిగాడు నన్ను బంధవిముక్తిరాల్ని చెయ్యాలి నా చేతికి ఒక ఖడ్గమివ్వు మనిద్దరం పోరాడదాం పోరాటంలో నీకు విజయం సంభవిస్తే నా మనస్సు చంపుకునైనా నీకు లొంగుతాను నీ కోరిక తప్పక తీరుస్తాను అని అంబికాదేవి అన్నది గోవర్ధన్ పక్కున నవ్వాడు ఆహా ఏమి కోరిక నన్ను గెలవాలన్న ధైర్యం ఉండడం కూడా ఘనతే అంటూ గోవర్ధన్ మళ్లీ నవ్వాడు ఒకవేళ నువ్వు ఓడిపోతే అని అంబికాదేవి ఇంకా ఏదో అనబోయింది అది అసంభవం నువ్వే కాదు ఏ వీరాధి వీరుడు నా ముందు కత్తిదూసి నిలబడలేడు ఒకవేళ అవివేకై కత్తిదూసినా ఒకే ఒక్క దెబ్బకు వాడు మృత్యువు వడిలో వరగవలసిందే అంటూ గోవర్ధన్ గట్టిగా నవ్వాడు తక్షణం భటుల్ని పిలిచి ఆమెను బంధ చేయమన్నాడు గోవర్ధన్ భటులు అతను చెప్పినట్టు చేశారు వేరొక ఖడ్గం ఆమె మీద పడేశాడు అంబికాదేవి చేతికి అందిన ఖడ్గాన్ని ముద్దు పెట్టుకొని అతని వైపు జులిపించింది రెండు కత్తులు కలిశాయి ఇద్దరూ ఆవేశాల్ని పెంచుకొని పోరాడుతున్నారు అంబికాదేవి యోచన వేరు గోవర్ధన్ని గెలవాలన్న ఉద్దేశం కన్నా అతడి మెడను అలంకరించిన మణిహారంను చేజిక్కించుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉన్నది ఆ మణిహారం గోవర్ధనికి రక్షాబంధంగా పనిచేస్తున్నదని దాన్ని చేజిక్కించుకుంటే గోవర్ధన్లో ఎటువంటి శక్తి లేదని చెప్పింది అరుణాదేవి ఆ మణిహారాన్ని చేజిక్కించుకునేటందుకే పోరు పెట్టింది క్రమేపీ అతనిలోని శక్తి సన్నగిల్లిన ఓపికను తీసుకొని పోట్లాడుతున్నాడు ఆ సమయంలో కోతి తెలివిగా గుహలో ప్రవేశించింది కాపలాదారులు పసికట్టకుండా గోవర్ధన్ కంటపడకుండా అక్కడే ఉన్న మరో బండ పక్కన నక్కి నక్కి చూస్తున్నది అంబికాదేవి కళ్ళు కోతిని చూశాయి చాటున నక్కి చూస్తున్న కారణం బోధపడలేదు అది పెంపుడు మరకటమన్న అనుమానం కలిగింది కత్తి విసురుళ్ళు సాగిస్తూనే ఉండుండి ఒకసారి మరకటాన్ని చూస్తున్నది గోవర్ధన్ కొట్టిన కత్తి దెబ్బకు అంబిక చేతిలోని కత్తి ఎగిరి అంత దూరంలో పడింది ఆమె అటు వెళ్లబోయింది అప్పటికే తను పట్టిన కత్తిని అవతల పడేసి అంబికాదేవి చేతిని పట్టుకున్నాడు అంబికాదేవి విసురుగా విదిలించుకొని అతని చెంప చెళ్ళు మనిపించింది గోవర్ధన్ మండిపడ్డాడు రెండు చేతులతో ఆమె భుజాల్ని గట్టిగా పట్టి విసురుగా మీదకు లాక్కొని కౌగలించుకోబోయాడు తప్పించుకోవాలని అంబికాదేవి పెనుగులాడుతోంది అదే సమయంలో అప్పటి వరకు చాటున నక్కిన కోతి ఒక్క ఎగురున గోవర్ధన్ మీద పడి అతన్ని రక్కుతున్నది ఆ సమయంలో గోవర్ధన్ అంబికాదేవిని విడిచిపెట్టాడు కోతి బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కోతి మొహమంతటినీ గోళ్లతో రక్కి రక్తాన్ని ప్రవహింపచేస్తున్నది గోవర్ధన్ పెద్ద పెట్టున అరవగా నలుగురు భటులు లోపల పరిగెత్తుకు వచ్చారు రాజభటుల్ని చూసి కోతి గోవర్ధన్ని విడిచి కిందకు దూకి పరిగెత్తింది భటులు కత్తులు దూసి వెంబడించబోగా కోతి వాళ్లకు చిక్కలేదు చెట్ల కొమ్మల సహాయంతో ఎటో పరిగెత్తి అదృశ్యమైంది కోతిని వెంటబడిన భటులు వెర్రి మొహాలు వేసుకుని వచ్చారు కోతి చేసిన సహాయానికి అంబికాదేవి ఆనందంతో శ్వాస పీల్చుకున్నది చేతులు జోడించి బయటకి పరిగెడుతున్న కోతికి నమస్కరించింది గోవర్ధన్ బాధతో అరుణ అని గట్టిగా అర్చాడు ఒక భటుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె వెళ్ళిపోయింది ప్రభు అని అన్నాడు ఎందుకు వెళ్ళనిచ్చారు అని గోవర్ధన్ ప్రశ్నించాడు మీరే కదా ప్రభు రాజముద్రికను ఇచ్చి పంపించారు అని వేరొక భటుడన్నాడు గోవర్ధన్ త్రుళ్ళిపడి తన చేతివేళ్లను చూసుకున్నాడు అరుణాదేవి చేసిన మోసాన్ని గ్రహించాడు ఈ ఇద్దరూ కలిపి ఆడిన అంతర్నాటకం వెనక ఏదో రహస్య కథ ఉన్నది అదేదో నేను తెలుసుకుంటాను దీన్ని ఎప్పటి మాదిరి బంధించండి అని గోవర్ధన్ ఆజ్ఞాపించాడు భటులు అంబికాదేవి వైపు నడిచారు గోవర్ధన్ విసురుగా గుహ బయటకి నడిచాడు గుర్రం మీద ఎటో వెళ్ళిపోయాడు ఇదిలా ఉండగా గుహ నుండి తప్పించుకు పారిపోయిన అరుణాదేవి అలా చాలా దూరం వెళ్ళింది ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉన్నట్టు అనిపించడంతో గుర్రం దిగింది అక్కడున్న పచ్చిక మీద చతికిల పడింది మెదడు కొత్త మార్గాన్ని గాలిస్తున్నది తీవ్రంగా ఆలోచిస్తున్నది గోవర్ధన్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని తలచింది అందుకే అతన్ని వివాహమాడింది పెళ్లాడిన భార్యను భార్యగా స్వీకరించకుండా ప్రధాన ఉంపుడుగత్తగా స్వీకరించడం సహించలేకపోయింది గుహలో అంబికాదేవి అరుణాదేవి ఉన్నప్పుడు తన అనుచరులను కన్నువేసి ఉంచమని గోవర్ధన్ చెప్పాడు అయితే అప్పుడు జరగవలసిన కార్యక్రమం గురించి అంబికాదేవి అరుణాదేవిలు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు అరుణాదేవి యువరాజు విజయవర్ధన్ గురించి వెతికి అతనికి తల్లి సమాచారం అందజేయాలని నిర్ణయించుకున్నది తెలివిగా అంగుళీకంతో బయటపడింది ఇలా ఆలోచిస్తూ కూర్చున్న అరుణాదేవికి అంతలో ఏవో గుర్రాలు అటే పరిగెత్తుకు వస్తున్నట్టు చప్పుడైంది వాళ్ళెవరో దగ్గరవుతున్నట్టు అనిపించింది గుర్రంను పక్కనున్న పొదమాటున నిలబెట్టి తాను ఆ పక్కనే నిలబడి శబ్దం వస్తున్న వైపు చూస్తున్నది ఆమె వచ్చిన గుర్రం పెద్ద పెట్టున సకిలించింది అరుణాదేవి గుండెలు జల్లుమన్నాయి గుండె వేగంగా కొట్టుకున్నది రెప్పపాటు కాలం యోచించి గుర్రం మీద చరిచింది గుర్రం అక్కడి నుంచి అవతలకు పరిగెత్తింది ఆగకుండా పరిగెత్తే గుర్రాన్ని చూశారు అక్కడి రాజభటులు దాన్ని పట్టుకున్నారు అది గోవర్ధన్ గుర్రమని దానిమీదనే అరుణాదేవి ప్రయాణం చేసి తప్పించుకున్నదని గ్రహించారు ఆ గుర్రాన్ని స్వాధీనపరుచుకున్నారు ఆ ప్రాంతాల్లోనే అరుణాదేవి ఉండి ఉండాలని తలచారు అక్కడ చెట్టు కింద గుర్రాల్ని ఆపారు కాలినడకన అరుణాదేవిని వెతికి పట్టుకోవాలని నలుగురు నాలుగు వైపులకు వెళ్లారు చాటు నుండి చూస్తున్న అరుణాదేవి వాళ్ల తలంపు గ్రహించింది అక్కడుంటే వీళ్లకు పట్టుబడక తప్పదనుకున్నది అక్కడి నుంచి వేగంగా పరిగెత్తింది ఆ పరుగుకి గమ్యం లేదు వేగం లేదు అలా చాలా దూరం వెళ్లేసరికి బాగా అలసిపోయింది రొప్పు ప్రారంభమైంది నిలబడి దిక్కులు చూసింది ఏ విధమైన అలికిడీ లేదు శరీరాన్ని తేలిక చేసుకుంటూ ఊపిరి పీల్చుకున్నది తడియారిన పెదాలను నాలుకతో తడుపుకుంటూ దిక్కులు చూసింది ఆ దగ్గరలో నీటి గుంట ఉన్నట్టు అనిపించింది అటు వెళ్ళి నీటిగుంటలో అడుగుపెట్టి దాహం తీర్చుకున్నది తర్వాత మెల్లగా ఒడ్డుకు చేరింది ఒడ్డునే ఒక అందమైన వృక్షం కనిపించింది దానికి పచ్చని పళ్ళు వేళ్లాడుతున్నాయి పళ్లను చూసేసరికి తినాలనిపించింది చెట్టువైపు నడిచి కొమ్మను పట్టి వంచబోయింది అంతే ఆ వృక్షం ఆమెతో సహా అంతర్ధానమైంది అదే విషవృక్షం ఇదిలా ఉండగా మాంత్రిక వజ్రకంఠుడు చూస్తుండగానే గుహలో అడుగుపెట్టిన యువరాజు విజయవర్ధన్ ఆగి దిక్కులు చూశాడు లోపల భాగమంతా అంధకారమయమై ఉంది రెప్పపాటు కాలం యోచించాడు మరో రెండు అడుగులు ముందుకు వేశాడు ఏదో ఎత్తుగా ఉన్నది తనను చుట్టుకుంటుంది తల వంచి చూశాడు అది రెండు తలల వికార ఆకారం బుసలు కొడుతోంది అతన్ని ఎటూ కదలనీయకుండా చుట్టుకుంటుంది విజయవర్ధన్ ఏమాత్రం భయపడలేదు కుడి చేత్తో కత్తిని సిద్ధంగా ఉంచుకున్నాడు ఎడం చేత్తో దాన్ని తప్పించుకోవాలని ప్రయత్నించాడు దాని బారి నుండి తప్పించుకోవడం తనకు శక్తికి మించిన పనైంది ఆలోచిస్తూనే అనుకోకుండా కుడి చేత పట్టిన కత్తితో విసురుగా దాని తలను నరికాడు కానీ వెంటనే మరో రెండు తలలు నిలిచాయి అతను మళ్లీ కొట్టాడు మళ్ళీ అదే విధంగా తలలు నిలుస్తున్నాయి అది వెయ్యి తలల ఆకారమా లేక రెండు తలలే శరీరాన్ని చేరుతున్నాయా అని అనుమానించాడు నుండి తప్పించుకునే ప్రయత్నం మీద కింద పడి దొర్లాడు ఆ సందర్భంలో ఎడం చేత్తో తలలు గట్టిగా పట్టి కుడి చేత్తో పట్టిన కత్తితో దాని శరీరం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు ఆ తదుపరి తలలు మిగిలిపోగా కత్తి పట్టి రెండు తలలు మళ్లీ పొడిచాడు దాంతో ఆ సర్పం బారి నుండి తప్పించుకోగలిగాడు శరీరాన్ని తేలిక చేసుకుంటూ మరో నాలుగడుగులు వేయగా అక్కడ ఇంకో వికృతాకారం ఎదురైంది అది పెద్దగా అరుస్తూ విజయవర్ధనుణ్ణి చేతులతో పట్టి బిగించింది అతను తప్పించుకోవాలని ప్రయత్నిస్తూనే కత్తితో వికృతాకారాన్ని పరీక్షగా చూశాడు ఆకారం బాగా పొడుగ్గా ఉన్నది నడుం చుట్టూ ఏదో వస్త్రం బిగించి ఉన్నది అది తప్ప ఒంటి మీద వస్త్రమేమీ లేదు కండలు తిరిగిన ఒళ్ళు కనపడింది నున్నని గుండు ఎర్రగా కనిపించే కళ్ళు వాడి నుంచి తప్పించుకోవడం సాధ్యమైన పని కాదనిపించింది అయినా తన ప్రయత్నం తనదన్నట్టు మెదడుని ఆలోచనలమయం చేశాడు వాడి పట్టు నుండి తప్పించుకోవాలని పెనుగులాడుతున్నాడు విజయవర్ధన్ ప్రయత్నం గ్రహించిన ఆ ఆకారం రెండడుగులు వెనక్కు వేసి విసురుగా అతన్ని గుహ బయటకు విసిరేశాడు వికృతాకారం విసిరిన విసురుడుకు విజయవర్ధన్ వేగంగా గుహ బయటకు వెళ్ళి బోర్లా పడ్డాడు అతను తలెత్తి చుట్టూ చూశాడు ఎక్కడా ఎవరూ లేరు నుదురు నుండి రక్తం కారుతున్నట్టనిపించి అరచేత నుదురు రాచుకొని చూశాడు చేతికి రక్తమంటింది దాంతో పట్టుదల మరీ ఎక్కువైంది నిఠారుగా లేచి నిలబడ్డాడు కత్తిని చేత పట్టాడు ముందుకు అడుగు వేయబోయాడు నలుగురు దేవతలు అతని మార్గానికి అడ్డుగా నిలిచారు వాళ్లను మార్చి మార్చి చూశాడు ధైర్యాన్ని కూడా తీసుకొని కత్తిని విసురుగా జులిపించి వాళ్ల మీద కలయబడ్డాడు తను ఒక్కడైనా ఎప్పటికప్పుడు శక్తిని పెంచుకుంటూ తీవ్రంగా పోరాడసాగాడు వాళ్ళు అడుగు వెనక్కు వేయలేదు పోరాటం తీవ్రమైంది ధైర్యం సాహసం తన సొత్తుగా పోరాడుతున్న విజయవర్ధన్ నలుగురిని అసక్తుల్ని చేసి తరిమాడు వాళ్లు సాగిస్తున్న యుద్ధాన్ని అక్కడే పక్కగా ఉన్న చెట్టుచాటున నిలబడి మాంత్రిక వజ్రకంఠుడు చూస్తున్నాడు విజయవర్ధన్ శరీరం తేలిక చేసుకున్నాడు పట్టిన కత్తిని తృప్తిగా ముద్దు పెట్టుకున్నాడు లోపల ప్రవేశించాడు అతను మరో పది బారల దూరం వెళ్లే వరకు ఎటువంటి దుష్టశక్తులు అతన్ని ఎదుర్కోలేదు అతను దిక్కులు చూస్తూ ముందుకు నడుస్తున్నాడు అనుకోకుండా కాలు జారి ఏదో నీటిలో పడ్డాడు తిరిగి అతను ఒడ్డున చేరాలని ప్రయత్నిస్తూ ఉండగా అతని కాలును పట్టి వెనక్కు లాగబోతున్నది బలమైన ముసలి అది గట్టిగా పట్టి దానివైపుకే గుంజుకుంటుంది విజయవర్ధన్ ఎత్తిన కత్తి దించకుండా దాని అంతటిని కత్తికి అందిన చోటల్లా నరుకుతున్నాడు నీరంతా రక్తమయమవుతోంది అతను తప్పించుకునే ప్రయత్నం విరమించుకోలేదు పోరాటం అలా చాలాసేపు జరిగింది క్రమేపీ మొసలిలోని శక్తి సన్నగిల్లింది అయినా అతని కాళ్ళని పళ్ళ మధ్య ఉంచి గట్టిగా బిగించి ముసలి నీటి అడుగు భాగానికి లాగుతున్నది పోరాడుతూనే విజయవర్ధన్ ఆలోచించాడు అతని మెదడులో ఏదో ఉపాయం చటుక్కున మెరిసింది తను శక్తిహీనుడైనట్టు అభినయించాడు అది గ్రహించిన ముసలి అతన్ని నీటి అడుగు భాగానికి ఈడ్చుకు వెళ్ళింది నోటపెట్టిన కాలును విడిచి కంఠాన్ని పట్టబోయింది అదే సమయంగా ఎంచి చేత పట్టిన కత్తిని మొసలి నోటిలో దూర్చి ఇష్టం వచ్చినట్టు పొడిచాడు మొసలి నోటి నుండి కారుతున్న రక్త ప్రవాహంతో మడుగులోని నీరంతా రక్తమయమైంది మొసలి అక్కడే గిలగిలా తన్నుకుంటూ విజయవర్ధన్ని విడిచింది అదే సమయంగా ఎంచి కత్తి మునతో దాని కళ్లను పొడిచాడు మొసలికి కళ్ళు పొడవడంతో దాని కళ్లకు విజయవర్ధన్ కనిపించలేదు అంత బాధను అనుభవిస్తూ అతని కోసం వెతుక్కుంటున్నది విజయవర్ధన్ దానికి అందకుండా తప్పించుకుంటూ నీటి అడుగు భాగానే దాన్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికేసి నీటి అడుగు భాగం నుండి వడ్డుకు చేరాడు రక్తమయమైన తన దుస్తుల్ని చూసి తానే నవ్వుకొని తిరిగి ముందుకు అడుగు వేశాడు విజయవర్ధన్ కొండ మీద నిలబడే దిక్కులు చూశాడు అక్కడికి బహుకొద్ది దూరంలోనే తను తీసుకు వెళ్లవలసిన సింధూర కపాలకామిని ప్రతిమ ఉండి ఉండాలని గ్రహించాడు అందుకు గల కారణం అక్కడి కాంతి పట్టపగలున్నట్టుగా కనిపిస్తున్నది అటే చూస్తూ కొద్దిసేపు యోచించాడు విసురుగా అటువైపు దూకాడు తను అనుకున్నదే నిజమైంది అక్కడనే ఉన్నది సింధూర కపాలకామిని అయితే దాన్ని చేజిక్కించుకోవడం దుర్లభమనిపించింది చుట్టూ ప్రజ్వరిల్లిన అగ్ని జ్వాలలు ఆ మధ్య భూమి మీద పొంగుతూ సెగలు కక్కుతున్న రక్తపుటేరు మధ్యలో ఏ ఆధారం లేకుండా గాలిలో చూచిన చెయ్యి అరచేతిలోనే నిలబడి ఉంది సింధూర కపాలకామిని విగ్రహం ప్రతిమను చేజిక్కించుకోవడం ఎలాగా అని బాగా ఆలోచించాడు మెదడు చురుకుగా పనిచేస్తున్నది కళ్ళు మార్గాన్ని వెతుక్కుంటున్నాయి అదే సమయంలో పైన ఏదో బలమైన పాము వేలాడుతున్నది ఏ ఆధారం లేకుండా ఆ పాము ఏ విధంగా వేళ్లాడుతున్నదని అనుకున్నాడు అటే దృష్టిని సారించాడు అక్కడో కొండబండ ఒక దుంగ ఆకారంలో బయటికి కొంత భాగం వచ్చి ఉన్నది దాన్ని చుట్టుకొని కిందకి వేళ్లాడుతున్నది ఆ సర్పం పెదవి కొరుక్కుంటూ ఆలోచించాడు విజయవర్ధన్ ఎందుకో అతను తల తిప్పి వెనక్కి చూశాడు ఆ వెంటనే సర్పంను చూస్తూనే మార్గం కోసం వెతుక్కుంటున్నాడు అతనికి ఆధారం దొరికినట్టు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసుకున్నాడు వెంటనే నాలుగు అడుగులు వేసి అక్కడికి దగ్గరలో కొండబండలో నుంచి పుట్టి పెరిగిన చెట్టు కొమ్మను పట్టిలాగాడు అవి గట్టిగా బిగిసి ఉన్నట్టు అనిపించింది దాని కొమ్మను గట్టిగా పట్టి దాంతో ఊయల ఊగాడు ఆ విసురులో సమయం కనిపెట్టి దుంగ వంటి బండ మీద నిలిచాడు అది గ్రహించిన సర్పం వెనక్కు తిరిగింది పడగ విప్పి పైకి చూసింది విజయవర్ధన్ కంటపడగానే బుసలు కొడుతూ బండ మీదకు వెళ్ళింది సర్పాన్ని చూసి భయపడుతున్నట్టు అభినయిస్తూ బండ మీదనే పక్కకు తప్పుకున్నాడు సర్పం అతన్ని వెంటాడుతుంది సమయం కనిపెట్టి విజయవర్ధన్ విసురుగా కుడికాలిని పైకెత్తి పాము తల మీద పెట్టి గట్టిగా వత్తాడు సర్పం శరీరంతో అతన్ని బంధించబోతుంది అతను చటుక్కున కాలు తీశాడు సర్పం పడగవిప్పి కొరకొర చూస్తున్నది అదే సమయంలో విజయవర్ధన్ పట్టిన కత్తి సర్పం తలను నరికేసింది ఆ విసురుకి దాని తల శరీరం నుండి వేరై సింధూర కపాలకామినికి కింద భాగంలో సెగలు కక్కుతున్న రక్తంలో పడింది మిగతా శరీరమంతా విజయవర్ధన్ చేతికి చిక్కింది దాన్ని బండకు చుట్టి ముడివేశాడు తలపాగా వస్త్రంను తీసి పాము శరీరానికి ముడిపెట్టి కిందకు జారవిడిచాడు అదే అదననిపించింది వేళ్లాడుతున్న వస్త్ర కొసకు దగ్గరలోనే ఉంది సింధూర కపాలకామిని ప్రతిమ అతను ఆలస్యం చేయకుండా ఖడ్గాన్ని పళ్ల మధ్యన పెట్టాడు పాము శరీరం గుండా జారి వస్త్రాన్ని పట్టుకున్నాడు మరికొంత కిందకి జారాడు రెండు చేతులు చాచి సింధూర కపాలకామిని ప్రతిమను అందుకున్నాడు దాన్ని కళ్ళకద్దుకొని వచ్చిన దారినే తిరిగి వెళ్ళాడు అతను నుండి దిగేసరికి అతని మార్గానికి అడ్డుగా ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు అపరిచితులైన ఇద్దరూ ఒకరినొకరు తేరిపార చూసుకున్నారు ఎవర్నైనా నువ్వు అని ఆ వృద్ధుడు వణుకుతున్న స్వరంతో అడిగాడు ముందు నువ్వెవరో చెప్పుతాతా అని విజయవర్ధన్ అడిగాడు నేనెవరో నీకు త్వరలో తెలుస్తుంది నువ్వు హస్తగతం చేసుకున్న సింధుభైరవి ప్రతిమను నాకివ్వు అని వృద్ధుడు చాచడిగాడు తాత ఇది సింధుభైరవి కాదు సింధూర కపాలకామిని అని విజయవర్ధన అన్నాడు వృద్ధుడు నవ్వుతూ నిజం అది మాంత్రికుల చేతికి దక్కితే నువ్వన్నట్టు సింధూర కపాలకామినిగానే పిలువబడుతుంది వాళ్ల దగ్గరుండేవి దుష్టశక్తులు వాళ్ల స్వార్థానికి వినియోగించుకునే సమయం నుండి అది నువ్వన్నట్టు సింధూర కపాలకామినిగానే మారుతుంది అది ముందు జరగబోయేది ప్రస్తుతం ఇంకా గుహ దాటలేదు కనుక అది పవిత్రమైన సింధుభైరవే అని వృద్ధుడు అన్నాడు వృద్ధుడి ధోరణి విజయవర్ధన్కి ఏమీ అర్థం కాలేదు మీరంటున్నదేంటో నాకు అర్థం కావట్లేదు అని విజయవర్ధన్ అన్నాడు అర్థమయ్యేటట్టు అసలు కథ చెబుతాను ప్రతిమను మాంత్రిక ఇవ్వడానికేనా నువ్వింత కష్టపడి సాధించింది అని వృద్ధుడు అన్నాడు విజయవర్ధన్ ఆశ్చర్యపోతూ అవును అని అన్నాడు అతను నీకు చేస్తానని మాటిచ్చిన మేలేమిటో ఈ తాతయ్యకు చెప్పవచ్చునా అని వృద్ధుడు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు చెప్పకూడదు కాని మేలే జరుగుతుంది అని విజయవర్ధన్ అన్నాడు కాదు నాయన కీడే జరుగుతుంది మేలు జరుగుతుంది మాంత్రికుడికి అని వృద్ధుడు అన్నాడు ఏమిటి మీరు చెప్పేది అని విజయవర్ధన్ అడిగాడు అసలది సింధుభైరవి దీన్ని గురించి నీకు మాంత్రికుడి చెప్పిందంతా కట్టుకథ అని వృద్ధుడు అన్నాడు అసలు కథ చెప్పండి తాత అని విజయవర్ధన్ అడిగాడు నాయన సింధుభైరవి దేవఋషి తన శిష్యుడైన సింధు మహర్షికి కానుకగా ఇవ్వడంతో సింధుభైరవి అయింది కాని అసలు అది భైరవి అది అత్యంత శక్తి కలది లోక కళ్యాణం కోసం వినియోగించుకోమని దేవఋషి సందేశం ఆ ఇద్దరి సంభాషణ నిన్నిక్కడికి పంపిన మాంత్రిక వజ్రకంఠుడు విన్నాడు వాడు వినిన సంగతి మేం గ్రహించాం మాయపన్ని ఎలాగైనా సంగ్రహించి వాడి స్వార్థానికి వినియోగించుకుంటాడని మాకు తెలుసు అందువలన సింధు మహర్షి దాన్ని క్షుద్రదేవతారాధకుడు దేవతారాధకుడు అయిన వజ్రకంఠుడు సమూలంగా నాశనమయ్యే వరకు ఈ గుహలో భద్రంగా ఉంచబడింది దుష్ట దుష్టశక్తుల్ని క్షుద్రశక్తుల్ని పొందిన వారెవరూ ఈ గుహలో ప్రవేశించకుండా మంత్రశక్తిని దేవతాశక్తిని ఈ గుహలో ఉంచాం సింధుభైరవి భద్రంగా ఉండే నిమిత్తం దేవదూతల్ని వివిధ రూపాలలో కావలి ఉంచాం క్షుద్రదేవతారాధకుడైన వజ్రకంఠుడు ఈ యథార్థాన్ని తను ఆరాధించే భేతాల భూత ద్వారా తెలుసుకున్నాడు ఆ ప్రతిమను పొంది భూప్రపంచాన్ని అరికాల అణిచివేయాలని సమస్త ప్రజలు తనన్నే ఆరాధ్య దైవంగా ఆరాధించేటట్టు చేసుకోవాలని తలచాడు మార్గం చెప్పమని కోరగా భేతాల భూత మానవ వీరుణ్ణి పంపి తెప్పించవచ్చునని చెప్పింది క్రితం ఎందరో వీరుల్ని నీలాగానే పట్టుకెళ్ళి నీకు వినిపించిన కట్టుకథనే వినిపించి ఇటు తీసుకువచ్చి గుహలోకి పంపేవాడు వచ్చిన అందరినీ నిన్ను విసిరినట్టే బయటికి దేవదూతలు విసరగానే వాళ్లు భయపడి అక్కడ్నుంచి వెళ్ళిపోవడం వాళ్లను పురుగులుగా మార్చి తన ఆధీనంలో బంధించి ఉంచడం చేస్తున్నాడు విజయవర్ధన్ వృద్ధుడి మాటలకు అడ్డు తగిలి క్షమించండి తాత మీ మాటలకు అడ్డు వచ్చాను పిరికివాడని తేలిన తదుపరి ఇక వాళ్లను బంధించడం దేనికి అని విజయవర్ధన్ అడిగాడు ఆ మాటలకు వృద్ధుడు ఆరాధించే దేవతకు అవసరానికి కొందరిని ఇవ్వడానికి మరీ వాళ్ళని వదిలేస్తే తన ప్రయత్నాన్ని ప్రచార రూపంలో ప్రజలకు తెలియజేస్తారు అని సమాధానమిచ్చాడు ఓహో మరి ఆ తర్వాత ఏమైంది తాత అని విజయవర్ధన్ ప్రశ్నించాడు అవ్వడానికేముంది వచ్చిన ప్రతి వీరుణ్ణి అనేక రకాలైన ఇబ్బందులకు లోను చేసి వాళ్ల ధైర్య సాహసాలను నేను పరీక్షిస్తాను సరైన వీరుడు సాహసి లభ్యపడితే అతనికి దేవతాశక్తిని ప్రసాదించి దుష్ట మాంత్రికుడు వజ్రకంఠుడి మీదకు యుద్ధానికి పంపి లోకానికి జరుగుతున్న విపత్తు తొలగించాలని నా ఆశయం సింధుభైరవి మహర్షికి అప్పగించాలని నా కాంక్ష అని వృద్ధుడు అన్నాడు అయితే ఆ మాంత్రికుడు చెప్పిందంతా కట్టుకథ అన్నమాట అని విజయవర్ధన్ అన్నాడు అవును నాయనా అంతేకాదు నీకు తెలియని రహస్యం వేరొకటి ఉంది నీవా ప్రతిమను మాంత్రిక వజ్రకంఠుడికి ఇచ్చిన నిన్ను నమ్మకంగా క్షుద్రదేవతకు ఇచ్చి తీరుతాడు అని వృద్ధుడు అన్నాడు విజయవర్ధన్ ఆశ్చర్యపోతూ తాత ఇంతకీ ఈ యథార్థకథను తెలియపరిచిన తమరెవరో తెలుసుకోవచ్చునా అని విజయవర్ధన్ అన్నాడు నేనెవరో తర్వాత తెలుస్తుంది నాయన ఎప్పుడో తెలుసునా వజ్రకంఠుడి దుర్మరణం చెందిన శుభ సమయంలో అని వృద్ధుడు అన్నాడు అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు అని విజయవర్ధన్ అన్నాడు చెప్తాను పద అని వృద్ధుడు లేచాడు అతనితోనే విజయవర్ధన్ లేచాడు ఇద్దరూ నడుస్తూనే అంతర్ధానమయ్యారు పది క్షణాల అనంతరం విజయవర్ధన్ యధావిధిగా గుహలో పడి ఉన్నాడు అతను ఆ స్థలాన్ని చేతిలో ఉన్న సింధుభైరవిని ఒక్కసారి చూసుకున్నాడు తదుపరి నడుముకి వేళ్లాడుతున్న ఖడ్గాన్ని సరిచేసుకున్నాడు అక్కడ మాయమై గుహద్వారం వద్ద నిలిచాడు అంతవరకు అల్లంత దూరంలో చెట్టు చాటున నక్కి చూస్తున్న మాంత్రిక వజ్రకంఠుడు ఆనందభరితుడయ్యాడు తన ఆశయం ఈడేరింది కనుకనే విజయవర్ధన్ తిరిగి రాగలిగాడని తలచాడు రెండంగల్లో అతని ఎదుటకు వెళ్ళాడు అతన్ని చూసి సెబ్బాశ్వీరా నువ్వు నాకు నచ్చావు సింధుభైరవిని తెచ్చావా అని అడిగాడు విజయవర్ధన్ తను భద్రంగా ఉంచిన ప్రతిమను చూపించాడు అది దివ్యమైన తేజస్సుతో మెరుస్తున్నది ఇన్నాళ్టికి నా కోరిక నెరవేరింది విజయవర్ధనా రా పోదాం అంటూ మాంత్రికుడు వెనక్కు తిరిగి అడుగు వేయబోయాడు ఎక్కడికి అని విజయవర్ధన్ ప్రశ్నించాడు చెప్పాను కదా నువ్వు చేసిన మేలుకి నిన్ను వజ్రకాయుణ్ణి చేసి పంపుతానని అని మాంత్రికుడన్నాడు మరి సింహాసనం అని విజయవర్ధన్ అడిగాడు ఎదురులేని వీరాధి వీరాధివీరుడవతావు కదా శత్రుకూటమి తుడిచివేయగల శక్తివంతుడివ్వుతావు నీ కత్తికి తిరుగులేదు అని వజ్రకంఠుడన్నాడు సరే పదండి పోదాం మీరు నాకు చేయనున్న సహాయానికి జన్మంతా రుణపడి ఉంటాను అని విజయవర్ధనన్నాడు వజ్రకంఠుడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఆహా పద పద అని నవ్వాడు ఇద్దరూ నాలుగడుగులు వేశారు మాంత్రిక వజ్రకంఠుడు ఎందుకో ఆగిపోయి విజయవర్ధన్ కళ్లలోకి సందేహాస్పదంగా చూశాడు ఆగారేమిటి గురువుగారు అని విజయవర్ధన్ అడిగాడు మనం గుహకు సులభంగా చేరాలని కదా ఏది ఆ సింధూర కపాలకామిని ప్రతిమను ఇలా ఇవ్వు అని వజ్రకంఠుడు చేతులు చాచాడు నువ్వు మహాశక్తి సంపన్నుడివి ఈ బొమ్మే కావాలా నీకు ముందు పదండి వెళ్దాం గుహలో ప్రవేశించాక మీరు కోరిన ఈ బొమ్మ మీకే ఇస్తాను ఈ రాతి బొమ్మ వలన ఉపయోగం ఎంత ఉందో నాకు తెలియదు కదా అని విజయవర్ధన్ అన్నాడు మాంత్రిక వజ్రకంఠుడు ఊపాడు అంతకన్నా చెయ్యగలిగింది లేక మళ్లీ వింత పక్షిని సృష్టించుకొని దానిమీద ఇద్దరూ ప్రయాణమై వెళ్తున్నారు విజయవర్ధన్ గుహలో తన సాహసాలను ఏకరూ పెడుతున్నాడు వజ్రకంఠుడు అతన్ని మరింత కొని ఆడుతున్నాడు అలా కాసేపటికి వింతపక్షి గుహ ముందు ఆగింది ఇద్దరూ పక్షి మీద నుండి దిగారు పక్షి మాయమవ్వడంతో ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని గుహలో అడుగుపెట్టారు అనుకున్న విధంగా విజయవర్ధన్ తన వద్దనున్న ప్రతిమను వజ్రకంఠుడికి అందించాడు దాన్ని అతను కళ్ళకద్దుకొని భద్రపరుచుకున్నాడు ఇప్పుడు నన్నేం చేయమంటారు అని విజయవర్ధన్ ప్రశ్నించాడు వజ్రకంఠుడు చేతిని పైకెత్తి గాల్లో ఆడించాడు వాళ్ల ఎదుట ఎవరో దూత నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు ఈ మహావీరుణ్ణి వెంట తీసుకువెళ్ళి శుచిగా స్నానం చేయించి తీసుకురా అని వజ్రకంఠుడన్నాడు చిత్తం దేవరా అని ఆ దూత తలవంచి నమస్కరించాడు చిరంజీవి నేనీలోగా పూజ ముగిస్తాను త్వరగా స్నానం చేయించి పూజామందిరానికి తీసుకురావాలి అని వజ్రకంఠుడన్నాడు దూతతో పాటు విజయవర్ధన్ వెళ్ళిపోయిన తర్వాత మాంత్రిక వజ్రకంఠుడు తిన్నగా పూజామందిరంలో ప్రవేశించాడు క్షుద్రదేవతారాధనలో ఆరాధనలో ఏమీ లోటు రానివ్వలేదు ఆనందం అతని అంతరంలో పరవళ్లు తొక్కుతున్నది పూజానంతరం అతని అదుపులో ఉంటున్న భూత ప్రేతాలకు ఏవో గింజలు ఆహారంగా పడేశాడు అనంతరం మళ్లీ పూజామందిరంలోకి అడుగుపెట్టి తన వద్ద భద్రంగా ఉంచుకున్న సింధూర కపాలకామిని అనబడే సింధూర భైరవిని తీసి కళ్లకు అద్దుకున్నాడు తల్లి ఇదిగో మనస్సు కోరిన ప్రతిమ దీని అండదండలతో నీ శుభాశీసులతో భూప్రపంచాన్ని హస్తగతం చేసుకొని పాలిస్తాను ఈ సంతోష సమయంలో చక్కని సాహస వీరుణ్ణి బలిస్తాను దాంతో నీ చల్లని చూపులు ఎప్పటికీ నా మీదనే ఉంటాయన్న నమ్మకం నాకున్నది అలాంటి సాహస వీరుడు ఈ సింధుభైరవిని తెచ్చినవాడు వాడి నమ్మకం కోసం కట్టుకథను కల్పించి చెప్పాను అందుకు మన్నించు తల్లి నీ ఆజ్ఞ ప్రకారం ముందా వీరుణ్ణి బలి ఇచ్చి నీకు రక్తాభిషేకం చేసిన తదుపరి సింధుభైరవిని ఉపయోగిస్తాను అని మాంత్రిక వజ్రకంఠుడు తలవంచి నమస్కరించి తిరిగి నడుం వంచి నుంచి పుష్పంను తీసి దేవత మీద విసిరాడు తదుపరి సాష్టాంగ ప్రమాణం చేశాడు ఆ తర్వాత తన వద్ద ఉన్న ప్రతిమను కళ్ళకద్దుకొని అక్కడే క్షుద్రదేవత పక్కన ఉన్న ప్రత్యేక పంజరంలో ఉంచాడు అప్పటికే దూత విజయవర్ధన్ని స్నానం చేయించి తీసుకువచ్చి మాంత్రికుని వద్ద వదిలి రెప్పపాటు కాలంలో అదృశ్యమయ్యాడు మాంత్రిక వజ్రకంఠుడు నవ్వుతూ విజయవర్ధనుణ్ణి సమీపించాడు యువక వీర దేవి నిన్ను అనుగ్రహించింది అని అన్నాడు దేవి నిన్ను అనుగ్రహించిందా అని విజయవర్ధన్ ఆశ్చర్యపోతున్నట్టు అడిగాడు నన్ను కాదు వీరా నిన్ను నీ విషయంలో శ్రద్ధ వహించమని నీకు నా శక్తిలోని దివ్యశక్తిని ప్రసాదించమని నిన్ను వజ్రకాయుణ్ణి చేసి దుష్టశక్తుల్ని దునుమటానికి పంపమన్నది అని వజ్రకంఠుడన్నాడు అదృష్టవంతుణ్ణి అని విజయవర్ధన్ అన్నాడు అది కాదురా నువ్వు అదృష్టవంతుల్లో అదృష్టవంతుడివి దేవికి నమస్కరించు అని మాంత్రికుడన్నాడు విజయవర్ధన్ చేతులు జోడించి నమస్కరించాడు ఇక్కడ కాదురా ఎదురుగా వెళ్ళి మీద నిలబడి తలవంచి తదేకంగా ప్రార్థించరా అని వజ్రకంఠుడన్నాడు విజయవర్ధన్ ఆ విధంగానే చేశాడు అతను వంచిన తల ఎత్తేలోపుగానే మాంత్రిక వజ్రకంఠుడు కత్తిపట్టి విజయవర్ధన్ తలను నరికేశాడు కత్తి కంఠానికి తగిలిన వెంటనే విజయవర్ధన్ వికృతాకారం గల పక్షిగా మారిపోయాడు కత్తి విసురుకు పక్షి తల ఎగిరి అవతలపడింది రక్తం చింది క్షుద్రదేవత మీద పడింది ఆ సంఘటనకు మాంత్రిక వజ్రకంఠుడు ఆశ్చర్యచకితుడయ్యాడు క్షుద్రదేవత పట్ల అపరాధం చేసినందుకు హడలిపోయాడు ఏమిటి మోసం అంటూ దిక్కులు చూశాడు ఆ సమయంలో అనుకోకుండా గుడ్లగూప అరుపు వినపడింది వజ్రకంఠుడు గిర్రున చుట్టూ తిరిగి పంజరం వంక చూశాడు అంత క్రితమా పంజరంలో సింధుభైరవి ప్రతిమ ఉంచాడు అదే పంజరంలో ఇప్పుడు గుడ్లగూబ ఉన్నది ప్రతిమ గుడ్లగూబగా మారిందా లేక కావాలని ఎవరో ఆడిన అంతర్నాటకమా ఇలా అనుకుంటూ కంగారుగా దేవి విగ్రహం ఎదుట నిలబడి ఆందోళనగా విగ్రహానికి నమస్కరించి తల్లి అపరాధం జరిగిపోయింది మన్నించు ఈ దుస్సంఘటన ఏ విధంగా జరిగిందో అర్థమవ్వడం లేదు తల్లి అని వజ్రకంఠుడన్నాడు నీకర్థమయ్యేటట్టు నేను చెబుతానురా అన్న మాట వెనక నుండి వినపడింది మాంత్రిక వజ్రకంఠుడు గిర్రున వెనక్కు తిరిగి త్రుళ్ళిపడి చూశాడు ఆ వెనక నిలబడి మాట్లాడింది విజయవర్ధన్ అతని పెదాల మీద చిరునవ్వు చెందింది నువ్వా అని వజ్రకంఠుడు ఆశ్చర్యపోయాడు నీ పాలిట యముణ్ణి నేనేరా అని విజయవర్ధన్ గర్వంతో అన్నాడు ఇక్కడ ఇంత క్రితం అని వజ్రకంఠుడు ఆశ్చర్యపోతూ ఏమో అనబోయాడు నిజమైన విజయవర్ధన్ని నేను నువ్వారాధిస్తున్న క్షుద్రదేవతకు బలివ్వ ప్రయత్నించింది కృత్రిమంగా రూపొందించబడిన విజయవర్ధన్ని సింధుభైరవి ప్రతిమ కూడా కృత్రిమంగా రూపొందించబడింది అందుకే అది గుడ్లగూబగా మారిపోయింది అసలైన సింధుభైరవి విగ్రహం ఇది అన్నట్టు ఇది సింధుభైరవి కాదురా నువ్వనుకునే సింధూర కపాలకామిని చూడరా అంటూ విజయవర్ధన్ తనతో తెచ్చిన ప్రతిమను తీసి చూపించాడు ఆ మాట విన్న మాంత్రిక వజ్రకంఠుడు స్తంభించిపోయాడు అంతలోనే తేరుకొని నన్నెందుకు చేశావు అంటూ సూటిగా అడిగాడు అందరినీ మోసం చేసి సర్వలోక పట్టాభిషిక్తుడివి కావాలని కాంక్షించింది నువ్వే కదరా అని విజయవర్ధనన్నాడు తెరమరుగు నుండి నీకు సహాయపడింది ఎవరు అని మాంత్రిక వజ్రకంఠుడు సూటిగా అడిగాడు అది తర్వాత చెప్తాను కాని ముందు నేను అడిగిన వాటికి సమాధానం సవ్యంగా ఇస్తే ఇప్పటికిప్పుడే నీ బ్రతుకులో నిప్పులు పోయకుండా కొంతకాలమైనా బ్రతకనిస్తాను అని విజయవర్ధనన్నాడు ఏమిటి నువ్వు అడిగేది అని మాంత్రిక వజ్రకంఠుడన్నాడు సింధుభైరవి సింధూర కపాలకామినిగా ఎందుకు చూడాల్సి వచ్చింది అని విజయవర్ధన్ అడిగాడు కార్యసిద్ధి కోసం అని మాంత్రిక వజ్రకంఠుడన్నాడు నీ ముత్తాతలు రుద్రభైరవుడంటూ నువ్వు వినిపించిందంతా కట్టుకతే కదా అని విజయవర్ధన్ అడిగాడు విజయవర్ధన్కి సమాధానమివ్వకుండా తప్పించుకొని మొహం తిప్పేసుకున్నాడు వజ్రకంఠుడు ఈ విగ్రహాన్ని కాంక్షించడంలో నీ ఉద్దేశమేమిటి అని విజయవర్ధన్ అడిగాడు అది నీకనవసరం అని మాంత్రిక వజ్రకంఠుడన్నాడు సరియైన సమాధానమివ్వు ఈ సింధుభైరవి విగ్రహం సింధు మహర్షికి చెందాలా లేక మరి రుద్రభైరవుడి మునిమనవడైన నీకు చెందాలా అని విజయవర్ధన్ గొంతు పెంచి అడిగాడు మాంత్రిక వజ్రకంఠుడు లేని ధైర్యం తెచ్చుకొని పక్కున నవ్వాడు ముందు నువ్వు శవంగా ఇక్కడి నుంచి కదల్లేవు తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు నీలో ఏ శక్తి లేదు నాకు అన్ని శక్తులు ఉన్నాయి అని మాంత్రిక వజ్రకంఠుడన్నాడు సరే నీకున్న శక్తిని నువ్వు చూపించు నాకున్న శక్తిని నేను చూపిస్తాను మృత్యువు ఎవరిని వరిస్తుందో చూద్దాం అని విజయవర్ధన్ సమాధానమిచ్చాడు అలాగా అని వెంటనే మాంత్రికుడు అతని వైపు చేతిని ఆడించాడు విజయవర్ధన్ చుట్టూ అగ్నిజ్వాలలు భారీ ఎత్తున లేచాయి విజయవర్ధన్ వెంటనే సింధుభైరవి ప్రతిమ తీసి కళ్ళకద్దుకొని ఏదో అనుకున్నాడు అప్పటికప్పుడే పెద్ద వర్షం కురిసి అగ్నిజ్వాలలు అడుగంటిపోయాయి మాంత్రిక వజ్రకంఠుడు ఆగ్రహంతో విజయవర్ధన్ని బండతో బంధించాడు విజయవర్ధనుడు తనను బంధించిన బండను తునాతునకలు చేశాడు మాంత్రికుడు గట్టిగా అతని వైపు ఊది చెయ్యి ఆడించాడు ఆ విసురుకి విజయవర్ధన్ గుహ బయటకు బోర్లా పడి ఉన్నాడు అతని ఎదుట మాంత్రిక వజ్రకంఠుడు నిలబడి ఉన్నాడు విజయవర్ధన్ ఆగ్రహాన్ని పెంచుకొని చివాలన లేచి నిలబడ్డాడు అతని కళ్ళు గుహవైపు చూశాయి మాంత్రిక గుహను కూల్చివేశాడు విజయవర్ధన్ చేసిన పనితో వజ్రకంఠుని కింద భూమి కదిలినట్టయింది ఆశ్చర్యం ఆవేదన ఆవేశం ఒక్కసారిగా అతని నుండి తొంగి చూశాయి అయినా వెనక్కి తగ్గలేదు మెరుస్తున్న కత్తిని సృష్టించి అతని మీదకి విసిరేశాడు వెంటనే ఆ కత్తి ఒక పుష్పమాలగా మారి విజయవర్ధన్ కంఠాన్ని అలంకరించింది చేసేది లేక మాంత్రిక వజ్రకంఠుడు చేయిచాచి మెరుస్తున్న ఖడ్గాన్ని చేతిలో సృష్టించుకున్నాడు ఒక్క అంగలో విజయవర్ధన్ మీదకి దూకాడు ఇద్దరి మధ్య పోరాటం ప్రారంభమై క్షణాల్లో తీవ్రమైంది ఇద్దరూ శరీరాల్ని మర్చిపోయారు ఆ సమయం కనిపెట్టి విజయవర్ధన్ మాంత్రిక వజ్రకంఠుడి అవయవాన్ని నరకడం రెప్పపాటు కాలంలో తెగిన అవయవాలు తిరిగి తనను చేరి యథారూపంలోకి మారడం జరుగుతుంది అయితే అవయవాలు తెగి తిరిగి శరీరానికి చేరే సమయంలో అతని కంఠం మెరుస్తున్నది అందువలన అతని కంఠంలో ఏదో శక్తి ఉండి అతన్ని కాపాడుతున్నట్టు విజయవర్ధన్ అనుమానించాడు కంఠం గురించి యోచిస్తూనే పోరాడుతూ ఒక్క దెబ్బ గట్టిగా కంఠం మీద కొట్టాడు కంఠం తెగి అవతలపడింది మరు ఘడియలో ఎత్తిన కత్తిని దించకుండా అతని గుండెల్ని తూట్లు పొడిచాడు అవే మాంత్రిక వజ్రకంఠుని అంతిమ ఘడియలు కంఠం లేని మొండెం కిందపడింది శరీరం నుండి రక్తం ప్రవాహమై బయల్దేరింది కట్టే రక్తపు టేరులో కొట్టుకున్నది కంఠం అవతలగాబడి మళ్లీ గాల్లో లేవబోయింది సింధుభైరవి సహాయంతో వజ్రకంఠుని తలను భస్మం చేశాడు విజయవర్ధన్ అనంతరం మాంత్రికుని శరీరం కూడా మాడి మసైపోయింది విజయవర్ధన్ తృప్తిగా ఊపిరి పీల్చుకుంటూ శిథిలమైపోయిన గుహను చూశాడు అప్పటివరకు నిలబడి ఉన్న క్షుద్రదేవతా విగ్రహాన్ని సమీపంలోని నదీ ప్రవాహంలో పడేశాడు అప్పటికి దేశానికి పట్టిన పీడల్లో ఒకరు తొలగిపోయారని తృప్తిగా నిట్టూర్పు విడిచాడు అంతేకాక అప్పటి వరకు వజ్రకంఠుని చెరలో బంధించబడిన యువక వీరులను విడిపించి తమ తమ నిర్ణీత ప్రదేశాలకు పంపించేశాడు ఇదిలా ఉండగా మహారాజు విష్ణువర్ధన్ని రక్షించాలని అతని సింహాసనం అతనికి దక్కేలాగా చెయ్యాలన్న కాంక్షతో అరుణ గోవర్ధన్ బారి నుండి తప్పించుకుంది అయినప్పటికీ మరో ఇరకాటంలో పడింది విష్ణువర్ధనుణ్ణి విషవృక్షం ఎలా బంధించిందో అదే విషవృక్షం మాయం చేయడంతో అరుణ భూగర్భంలో ఉన్న దానవ వీరుడు తారకాసురుని నివాసం చేరింది తారకాసురుడు ఆమె రూప లావణ్యానికి ముగ్ధుడైనాడు తన నివాసం చేరిన ఆమె యవ్వనాన్ని కాలరాయదలుచుకుంటే వీరుడైన తారకాసురుడికి ఎంతోసేపు పట్టదు కాని దానవుడైన అతనికొక నీతి ఉన్నది అతను నిరంకుశంగా నిర్దాక్షణ్యంగా మాత్రం ఏ స్త్రీని లోబరుచుకోడు అందువలన అరుణాదేవిని ఒప్పుకోమని యాచించాడు ఆమె అతని మాట వినలేదు దాంతో కోపంతో తనన్ను తాను మర్చిపోయాడు ఆమెను అక్కడే విష్ణువర్ధనుండి బంధించిన బండ పక్కనే బంధించి ఉంచాడు మనస్సు మార్చుకొని తన చెప్పు చేతల్లో ఉండదలుచుకుంటే నా ద్వారా కబురు పెట్టు లేదా శాశ్వతంగా బండలో బండగా దుర్భరమైన బ్రతుకు కొనసాగించు అని తారకాసురుడు శాసించి వెళ్ళిపోయాడు అక్కడే బండకి బంధించబడి ఉన్న విష్ణువర్ధన్ పరాకుగా పక్క బండపైన ఉన్న అరుణాదేవిని చూసి ఆశ్చర్యపోయాడు అదే విధంగా అరుణాదేవి కూడా చూసింది ఇదిలా ఉండగా మాంత్రిక వజ్రకంఠుణ్ణి సంహరించిన విజయవర్ధన్ తన పగ తీర్చుకోవడానికి ప్రయాణమవుతూ అనుకోకుండా విషవృక్షం దాపులకే వచ్చాడు అదే సమయంలో విషవృక్షం అతన్ని బంధించింది విషవృక్షంగా మనుషుల్ని పట్టి తెస్తున్న దూత విజయవర్ధన్ని తీసుకువచ్చి తారకాసురుడికి అప్పగించాడు తారకాసురుడు విజయవర్ధన్ కళ్లార్పకుండా మొహాలు చూసుకున్నారు అంతలోనే తారకాసురుడు తేరుకొని పట్టి తెచ్చిన దూతను వెళ్ళిపోమని చెప్పాడు దూత అదృశ్యమయ్యాడు విజయవర్ధన్ని చూడగానే విష్ణువర్ధన్కి పోతున్న ప్రాణం లేచొచ్చినట్టయింది చిరంజీవి అని హీనస్వరంతో లేని ఓపిక తెచ్చుకొని అన్నాడు అతని మాట విని ఓ ఈ నరపురుగు ఈయనకు కావాల్సినవాడా అని అడిగాడు కావాల్సినవాడు కాదు అని అరుణాదేవి అన్నది విజయవర్ధన్ ఆ ఇద్దరినీ క్షణం మార్చి మార్చి చూశాడు వాళ్ళు నా ఆత్మీయులు ఈయన నాకు జన్మనిచ్చిన తండ్రి అని విజయవర్ధన్ విష్ణువర్ధన్ని చూపించాడు ఆమె నాకు పినతల్లి అంటూ అరుణాదేవిని చూపించాడు నచ్చావరా అంటూ తారకాసురుడు విజయవర్ధన్ భుజం తట్టాడు నీకు నచ్చితే ఉపయోగమేమిటి నీ చెల్లెలికి నచ్చాలి కదా అని విజయవర్ధన్ అన్నాడు తారకాసురుడు ఆశ్చర్యచకితుడైనాడు అంటే నువ్వు మనస్ఫూర్తిగా రావాలనే వచ్చావన్నమాట అని తారకాసురుడు ఒక అడుగు ముందుకు వేశాడు ఆ మాటలకు విజయవర్ధన్ నాకు చిన్నప్పటి నుంచి దానవ కన్య మీద మోజు ఎక్కువ ఏ దానవ కన్య లభ్యపడుతుందా అని వెతుకుతున్నాను అందుకే మా నాన్నగారు వివాహం చేస్తానంటే ఒప్పుకోలేదు ఒకనాడు బ్రహ్మదేవుడు కలలో కనిపించి నీ చెల్లెలు గురించి చెప్పాడు అయితే ఎక్కడ ఉండేది చెప్పకుండా మాయమయ్యాడు అక్కడ నుండి మీ అన్నా చెల్లెళ్ళ కోసం గాలిస్తూ ఉండగా ఎవరో యోగిని మాత దర్శనమైంది ఆమె ద్వారా విషవృక్షం గురించి తెలుసుకున్నాను విషవృక్షంగా ఉన్న దూతల చేతికి చిక్కి ఇక్కడికి వచ్చాను అని విజయవర్ధనన్నాడు యోగిని మాత అదెవరు అని తారకాసురుడు ప్రశ్నించాడు ఆమె ఎవరో నీకు తెలియకపోయినా నీ వంటి వాళ్ళందరూ ఆమెకు తెలుసు నీలోని కోరికను నీ చెల్లెల్లోని కోరికను వివరించింది నేను వచ్చేశాను అని విజయవర్ధన్ సమాధానమిచ్చాడు విజయవర్ధన్ మాట్లాడే తీరు విష్ణువర్ధన్ అరుణాదేవిలకు బోధపడక మొహమొహాలు చూసుకున్నారు తారకాసురుడు పసికట్టకుండా విజయవర్ధన్ వాళ్లకు చేశాడు తారకాసురుడు వెంటనే వెనక్కు తిరిగి తిక్కరి ఎవరు అని విజయవర్ధన్ అడిగాడు అదే దానవసుందరి ఏకైక సోదరి అని తారకాసురుడు సమాధానమిచ్చాడు పేరు కొంచెం తికమకగా ఉన్నా అందంగానే ఉన్నది రూపం ఇంకెంత అందంగా ఉంటుందో అని విజయవర్ధన్ అన్నాడు అప్పుడే అక్కడ అడుగుపెట్టి విజయవర్ధన్ని ఆమె ఆశ్చర్యంగా చూసింది అన్న ఎవడిగిడు భలేగున్నాడే అని ఆమె ఉత్సాహంగా అన్నది తారకాసురుడు అతన్ని గురించి వివరించి నీకు నచ్చాడా చెల్లి అని అడిగాడు అమ్మో భలేగున్నాడే అని ఆమె గబాల్న రెండడుగులు ముందుకు వేసి విజయవర్ధన్ని గట్టిగా పట్టుకున్నది ఆమె ఆ విధంగా చేస్తుందని ఊహించని విజయవర్ధన్ అందరూ ఊహించకుండా చిరాకుపడ్డాడు నువ్వా నరుణ్ణి అనుభవించి తింటావా లేక పెళ్లాడుతావా అని అడిగాడు అంత అందమైన వాణ్ణి తినడమే లేదు ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను అని తిక్కరి అన్నది నువ్వేమంటావు నరుడా అని తారకాసురుడన్నాడు ఆమెను చూడగానే నా మతి చెదిరిపోయింది నాకేమీ అభ్యంతరం లేదు అని విజయవర్ధన్ అన్నాడు అరుణాదేవి విష్ణువర్ధన్లు అర్థం కానట్టు చూసుకున్నారు విజయవర్ధన్ ఏదో మీదనే వచ్చినట్టు మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నారు సరే మరి పోదాం పదా అని తిక్కరి విజయవర్ధన్ చేయి పట్టుకొని అన్నది విజయవర్ధన్ తారకాసురుణ్ణి చూస్తూ నేను చెప్పేది వినండి ఆయన మా తండ్రి ఆమె మా పినతల్లి అని చెప్పాను కదా నేను నీ చెల్లెలకి సొంతం కావాలంటే ముందు ఆ ఇద్దరిని వదిలేయాలి అని విజయవర్ధన్ అన్నాడు ఆ అందగత్తను మాత్రం వదలను అని తారకాసురుడు నిష్కర్షగా అన్నాడు అతనలా అంటుంటే తిక్కరి కొంత కంగారు పడింది రాక్షస భాషలో తన కోరిక తీరే వరకు అంగీకరించమని కోరింది అన్న తారకాసురుణ్ణి తారకాసురుడు అంగీకరించాడు అతను సులభంగా అంగీకరించడంతో విజయవర్ధన్ అనుమానించాడు తన అనుమానాన్ని బయటికి మాత్రం వ్యక్తం చేయలేదు తిక్కరి రమ్మనటంతో విజయవర్ధన్ తన వాళ్లకు చెప్పకుండా ఆమెతో వెళ్లాడు తిక్కరి నిర్ణీత స్థలానికి తీసుకువెళ్ళింది తనలో నరకోరిక తీర్చుకునేందుకు తొందరపడింది అంత తొందరపడితే ఎలా చెప్పు నువ్వు మీ జాతిలోనే కాదు అన్ని జాతుల్లోనూ నువ్వే అందగత్తవు నిన్ను పొందడానికి నీ అన్నను ఎవరైనా చంపి నిన్ను ఎత్తుకుపోతే నేనేం చేయాలి అని విజయవర్ధన్ ప్రశ్నించాడు నీకా భయం అక్కర్లేదు మా అన్న తారకాసురుని ప్రాణం మెదడులో భద్రపరుచుకున్నాడు అక్కడ వాడి ప్రాణం ఉన్నదని ఎవరికి మాత్రం తెలుసు అని తిక్కరి అన్నది చస్తే తెలుసుకోర్లే మరి నీ సంగతి అని విజయవర్ధన్ ప్రశ్నించాడు నాకసలే భయం లేదు నువ్వన్నట్టు నేనంతటి అందగత్తెనైతే నా వెంట పడతారు కానీ నన్ను చంపరు కదా అని తిక్కరి అన్నది అవును నిజమే ఒప్పుకుంటాను కానీ నువ్వు క్రితం పట్టి తెచ్చిన మగధీరుల తాలూకు వారు పగబట్టి వచ్చి చంపితే అని విజయవర్ధన్ ప్రశ్నార్థకంగా చూశాడు ఆ భయం నీకెందుకు తోడబుట్టిన అన్న నరికితేనే నేను చస్తాను లేదా అన్న చనిపోయినప్పుడు రక్తం చింది నా మీద పడితే నేను చస్తాను లేదా నా రక్తం నేను తాగితే చస్తాను ఈ మూడు పనులు జరిగే వాసలు అని తిక్కరి గర్వంగా అన్నది హమ్మయ్య ఇప్పటికే నా మనస్సు శాంతించింది అని విజయవర్ధన్ ఊపిరి పీల్చుకున్నాడు తర్వాత తిక్కరి అతన్ని రమ్మని అతని చెయ్యి పట్టుకున్నది విజయవర్ధన్ ఆమెను సమీపిస్తున్నట్టు అభినయిస్తూ వరలో నుండి కత్తిని దూసి విసురుగా తిక్కరి కంఠంలోకి దించాడు గొంతులో నుండి చిమ్మిన రక్తంను చూసి భయపడుతూనే తిక్కరి రెండు గుటకలు వేసింది తర్వాత రక్తపు మడుగులో గిలగిలా పడి తన్నుకుంటూ ప్రాణాల్ని విడిచి గొంతు పగిలేటట్టు అన్నా అని గట్టిగా అరిచింది తారకాసురుడు వెంటనే అక్కడ అడుగుపెట్టాడు పెట్టాడు మరణించిన దుస్తుల మీద రక్తపు మరకల్ని విజయవర్ధన్ని చూసి విస్తుపోయాడు అంతలోనే తేరుకొని ఆవేశపరుడై ఎంత మోసం చేశావురా నర పీనుగా అని గట్టిగా అన్నాడు ప్రేమగా చూసుకుంటున్న చెల్లెల్ని కాకుండా చేశావు నిన్ను నరికి మరీ తింటాను అని తారకాసురుడు మీదకి ఉరకబోయాడు విజయవర్ధన్ వెంటనే కత్తిని దూశాడు ఇద్దరూ పోరాటానికి ఉపక్రమించారు అమితంగా ప్రేమించుకునే చెల్లెల్లి దుర్మరణం పాలు చేసినందుకు తారకాసురుడు అతన్ని బ్రతకనీయకూడదని తలచాడు మహామాయావిలాగా దానవులన్న ధీమాతో నరులను పట్టి తెచ్చి ఆరగిస్తున్నందుకు విజయవర్ధన్ తారకాసురుణ్ణి సంహరించాలని పట్టుపట్టాడు తారకాసురుడు వెర్రిగా అరుస్తూ గంతులేస్తున్నాడు మెడ మీద నుండి దిగమని విజయవర్ధన్ని పదే పదే హెచ్చరించాడు అయినా ప్రయోజనం లేకపోయింది బలంతో గట్టిగా కంఠాన్ని వత్తివేశాడు కత్తిని వెనక్కుతిప్పి పిడితో మాడు మీద నాలుగు గుద్దులు మోదడంతో తారకాసురుడి మెదడు చిట్లింది రక్త ప్రవాహం బయల్దేరింది తారకాసురుడు పెద్ద పెట్టునారుస్తున్నాడు వదలమని విజయవర్ధన్ని వేడుకుంటున్నాడు విజయవర్ధన్ మాత్రం వినిపించుకోలేదు చేతపట్టిన కత్తి మొనను మెదడులోకి దించాడు రెప్పపాటు కాలమైనా ఆగకుండా కిలికాడు మరు ఘడియలో తారకాసురుడు చెట్టులా కిందపడి ప్రాణాల్ని విడిచిపెట్టాడు తారకాసురుడు మరణించిన ఘడియలో విషవృక్షంగా నరుల్ని మోసగించి పట్టుకు వస్తున్న దూత అక్కడ నిలిచాడు తదుపరి తన తండ్రి విష్ణువర్ధన్ పినతల్లి అరుణాదేవిని అక్కడ చాలా కాలంగా బంధించబడిన యువ వీరులను బంధవిముక్తుల్ని చేశాడు మహారాజు విష్ణువర్ధన్ అరుణాదేవిలతో నట్టడివిన నిలిచాడు విజయవర్ధన్ తర్వాత సింధుభైరవి సహాయంతో విజయవర్ధన్ తాత్కాలిక నివాసంను ఏర్పరిచి అందులో తన తండ్రిని అరుణాదేవిని ఉండవలసిందిగా చెప్పాడు తను తిరిగి వచ్చే వరకు అక్కడనే ఉండమన్నాడు అరుణాదేవి గోవర్ధన్ మీద తనకున్న పగను వ్యక్తపరిచింది గోవర్ధన్ని తన చేతులతో సంహరించాలన్న తన అభిలాషను వెల్లబుచ్చింది అందుకు విజయవర్ధన్ అంగీకరించాడు తాత్కాలిక నివాసం నుండి అతను వెళ్లిన తదుపరి అరుణాదేవి నివాసం బయట అడుగుపెట్టి దిక్కులు చూస్తూ చెట్టుకి చేరిగిలబడి నిలబడింది మెదడు ఆలోచనల పరం చేసింది అదే సమయంలో కోతి అటు వెళ్తూ అరుణాదేవిని చూసి రెండంగల్లో అక్కడికి దూకింది కోతిని చూడగానే గతం గుర్తుకు వచ్చింది అది చాలాసార్లు తనకు తటస్థపడింది ప్రేమగా వెన్ను సవరించింది నివాసంలోకి తీసుకువెళ్ళింది కోతి విష్ణువర్ధన్ని చూడగానే పళ్ళికిలించింది ఆనందంతో గంతులు వేసింది విష్ణువర్ధన్ కోతిని ఆప్యాయంగా శరీరమంతటినీ సవరించాడు ఇది వింత కోతి మొదట నేను ఊబిలో దిగబడిన సమయానికి ముందుకు వెళ్లవద్దని నా దారికి అడ్డు వచ్చినా నేను పట్టించుకోలేదు అది అటుంచి తర్వాత నన్ను ఊబి నుండి ఏదో చెట్టు ఊడ సహాయంతో వడ్డుకు చేర్చి ప్రాణభిక్ష పెట్టింది మనసులేని మనుషుల కన్నా ఇది ఎంతో నయం అని విష్ణువర్ధన్ అన్నాడు వింత కోతి చేతులు జోడించి నమస్కరించింది విష్ణువర్ధన్ కూర్చోమన్నట్టు సైగ చెయ్యగా కోతి కూర్చున్నది వాళ్ళందరూ అక్కడ ఉండగా విజయవర్ధన్ మూడు గుర్రాలను తీసుకొని నివాసంకు చేరాడు అతను తన ప్రయాణం గురించి తండ్రికి వివరించి మర్కటంను చూశాడు విష్ణువర్ధన్ మర్కటం గురించిన వివరం చెప్పాడు విజయవర్ధన్ ఆప్యాయంగా మర్కటంను తాకాడు అప్పుడా సందర్భంలో అతని చేతిన సింధుభైరవి అలంకరించి ఉంది మర్కటం అప్పటికప్పుడే రాజగురువు మురహరినాథ్గా మారిపోయాడు ఆయన ఒళ్ళు జలధరించింది అందరూ ఆశ్చర్యచకితులై రాజగురువు మురహరినాథ్ను చూశారు ఏంటి నువ్వా మర్కటంగా అయింది అని విష్ణువర్ధన్ అడిగాడు మురహరినాథ్ అందరినీ చూస్తూ అవును నేనే అని అన్నాడు నీకీ దశ సంభవించింది కూడా గోవర్ధన్ వల్లనే కదా అని అరుణాదేవి అన్నది కాదు అది వేరే కథ అని రాజగురువు మురహరినాథ్ కపిల మహర్షి కారణంగా తనకు అది ఎలా సంప్రాప్తించింది జరిగిందంతా వివరించాడు అనంతరం నలుగురు కూర్చొని జరగవలసిన పనులన్నీ చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు తదుపరి అందరూ బయలుదేరారు విష్ణువర్ధన్ విజయవర్ధన్ విడివిడిగా గుర్రాలు ఎక్కారు అరుణాదేవి మురహరినాథ్లు ఒక గుర్రం ఎక్కారు గుర్రాలు వేగంగా పరిగెత్తుతున్నాయి విజయవర్ధన్ ఎప్పటికప్పుడు సింధుభైరవి సహాయంతో మార్గాన్ని తెలుసుకొని పరిగెత్తిస్తున్నాడు తన గుర్రాన్ని మిగతా గుర్రాలు అతని గుర్రాన్ని అనుసరిస్తున్నాయి గుర్రాలు నిర్ణీత గుహకు అల్లంత దూరంలో నిలిపారు వాటిని అక్కడే ఉంచి నలుగురు ఆయుధాల్ని ధరించి బయలుదేరారు గుహ చుట్టూ రాజభటులు కావలి కాస్తున్నారు ఆకస్మికంగా నలుగురు రాజభటుల మీదకి ఉరికారు వాళ్ల మధ్య యుద్ధం ప్రారంభమైంది తర్వాత యుద్ధం తీవ్రమైంది ఆ సమయంలో అక్కడున్న భటులందరినీ మట్టి కరిపించారు ఎక్కడి వాళ్ళక్కడనే దుర్మరణం చెందారు గుహలోపల బంధించబడి ఉన్న రాణి అంబికాదేవిని తదితర స్త్రీలను విడిపించారు కొన ఊపిరితో ఉన్న వాళ్లు సింధుభైరవి సహాయంతో ఆరోగ్యవంతులైనారు దుర్మరణం చెందగా మిగిలిన రాజభటులు మహారాజు విష్ణువర్ధన్ని క్షమాపణ కోరారు వాళ్లు కత్తులు దూసి మహారాజు విష్ణువర్ధన్కి సహాయంగా బయలుదేరారు అందరూ ఉదయని నగర పొలిమేర చేరారు గుర్రాలు ఆగాయి జరగవలసిన తంతుని గురించి అందరూ చర్చించుకున్నారు ఇంతలో అరుణాదేవి విజయవర్ధన్ నువ్వు తెలివి ఉపయోగించి గోవర్ధన్ కంఠానికి అలంకరించబడి ఉండే మణిమాలను వేరుచేయి తదుపరి వాణ్ణి నాకు విడిచిపెట్టు అని అరుణాదేవి అన్నది సరే అని విజయవర్ధన్ అన్నాడు వెంటనే విష్ణువర్ధన్ గారు మీరు పట్టపురాణిని చూసుకుంటూ ఇక్కడే ఉండండి శత్రుశేషం పూర్తిగా నశించిన తదుపరి నగరం గాని అని అన్నాడు చిత్తం అని అన్నాడు రాజగురువు రాణి అక్కడ ఉండగా మిగతా వాళ్ళు గుర్రాల మీద నగరంలోకి ప్రవేశించారు వాళ్ల కోసం నిరీక్షిస్తున్న రాజపూజ దురంధరులు అయిన రాజభటులు ఆనందభరితులయ్యారు రాజభటులంతా చీమల బారుగా కోట చుట్టూ చేరారు విజయవర్ధన్ విష్ణువర్ధన్ అరుణాదేవిలు కోటలోపలికి ప్రవేశించారు విజయవర్ధన్ తిన్నగా సింధుభైరవి సహాయంతో రెండో కంటివాడు గ్రహించకుండా గోవర్ధన్ రహస్య మందిరంలో ప్రవేశించాడు ఆ సమయంలో గోవర్ధన్ విలాసినులతో ఉల్లాసంగా గడుపుతున్నాడు విజయవర్ధన్ చిన్నగా నవ్వాడు సింధుభైరవిని ఏదో కోరుకుంటూ కళ్లకు అద్దుకున్నాడు అక్కడ ఉన్న విలాసినీల అందరి శరీరాలు దురదలు ఎక్కి గంతులు వేస్తున్నారు ఉన్నట్టుండి అంత మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాని గోవర్ధన్ నిఠారుగా నిలబడి దిక్కులు చూశాడు ఆ సమయంలో సింధుభైరవి సహాయంతో గోవర్ధన్ కంఠాన్ని అలంకరించి ఉన్న మణిమాలను అక్కడ మాయం చేసి తన చేతికి చిక్కించుకున్నాడు విజయవర్ధన్ గోవర్ధన్ మెడను చూసుకున్నాడు ఎవరు మోసం చేసింది ఎవరు అని గట్టిగా అర్చాడు మోసం కాదు మోసానికి మోసం మోసానికి మోసం విరుగుడు అంటూ విజయవర్ధన్ అతని ముందు నిలిచాడు గోవర్ధన్ ఆశ్చర్యంగా చూశాడు అంతలోనే తేరుకున్నాడు నీకోసమేరా చూస్తున్నాను పిల్ల కుంక ఇప్పుడు నీకు చావు తప్పదు నా చేతిలోనూ చస్తావ్ అంటూ గోవర్ధన్ కత్తిని అందుకున్నాడు అదే నేను చెప్తున్నాను నీకూ చావు తప్పదు కాకపోతే నా చేతిలో కాదు నీ భార్య అరుణాదేవి చేతిలో అని విజయవర్ధన్ విసురుగా కత్తి జులిపించాడు ఇద్దరూ కత్తులు కలిపారు అరుణాదేవి చేత ఖడ్గం ధరించి ఆ ఇద్దరి మధ్యన నిలిచింది నువ్వా అని గోవర్ధన్ ఆశ్చర్యపోయాడు అవును నేనే నువ్వు పెళ్లాడి ప్రధాన ఉంపుడుగత్తగా స్వీకరిస్తానని అన్నావే మహారాణి మనస్సు మార్చేటందుకు ప్రధాన దాసిగా ఉంచావే నా బ్రతుకు బూడిద చేశావే ఆ అరుణాదేవిని నేనే నీ శాసనాలను చిత్తు చేసి నిన్ను యమపురికి పంపడానికి వచ్చిన వీర వనితను అంటూ అరుణాదేవి కత్తి ఝులిపించింది గోవర్ధన్ కూడా కత్తి ఝులిపించాడు అరుణాదేవితో కలయబడ్డాడు ఇద్దరి మధ్యన తీవ్రమైన యుద్ధం సాగింది శరీరాలు మర్చిపోయి పోరాడుతున్నారు ఆవేశాల్ని పెంచుకు పోరాడుతున్నారు గోవర్ధన్ తొత్తు అయిన జయరాజ్తో కత్తి కలిపి విజయవర్ధన్ పోరాడుతున్నాడు సేనాది తదితర అధికారులను తన్ని తరుముతున్నాడు మహారాజు విష్ణువర్ధన్ అరుణాదేవి ఆదిశక్తిగా పోరాడి చివరకు గోవర్ధన్ తల నరికేసింది గోవర్ధన్ మరణించాడు విజయవర్ధన్ చేతిలో జయరాజ్ దుర్మరణం పాలయ్యాడు అలా యుద్ధం ముగిసింది మరుసటి రోజు ఉదయాన్నే సింహాసనాన్ని తిరిగి విష్ణువర్ధన్ మహారాజు అలంకరించాడు విజయవర్ధన్కి యువరాజుగా పట్టాభిషేకం జరిగింది అరుణాదేవి మహారాణి అంబికాదేవికి గాను మురహరినాథ్ యథావిధిగా రాజగురువు పదవిని స్వీకరించారు ఇంతటితో విషవృక్షం వింతకోతి అనే కథ సమాప్తం